పొగత్రాగుట మద్యం సేవించట ఆరోగ్యానికి హానికరం. Everything you said we already knew, more or less. So here's something that you didn't know before and haven't grown up. మంచి జోక్ చెప్పండి, ఫ్రెష్ జోక్. ఒకరు కిరాణా షాప్కి వెళ్ళి టమాటాలు కేజీ ఎంత బాబు అన్నాడు, 30 రూపాయలు. అబ్బు 5 కేజీలు తీసుకుంటాను, ఏమైనా తగ్గుద్దా అంటే 6 కేజీ తగ్గుద్ది అన్నాడు. ఈ మధ్యలో ఒక 1-2 ఇయర్స్ బ్యాక్ మీకు చాలా గ్యాప్ వచ్చింది సినిమాలు. యాక్సిడెంట్ అవ్వడం వల్ల ఆ గ్యాప్ వచ్చిందా, లేకపోతే జనరల్గా వచ్చిన గ్యాప్ అండి అది? గీతాంజలి అనే ఒక యాక్సిడెంట్ అయింది. ఆ గ్యాప్ కాదు, నేను నాతో కలిసి జర్నీ చేద్దాం అనుకున్న ఒక ఆర్టిస్టు, నా వల్ల నేను కమ్మని తీసుకెళ్ళి నేను యాక్సిడెంట్ చేయటం వల్ల అతను ఇండస్ట్రీకి దూరం అయ్యాడు అన్న బాధ ఎప్పటికీ దహించేస్తూ ఉంటుంది నన్ను. బయట ఎట్లయిందండి యాక్సిడెంట్? ఎట్లయింది? మంచి స్టేజ్లో ఉండే ఆర్టిస్ట్ అతను. ఓకే. అప్పటికి టీవీలో బాగా ఇది. అతను నేను ఖమ్మం బయలుదేరు. అది వెళ్ళిన తర్వాత కేశవాపురం దగ్గరికి వచ్చిన తర్వాత బస్సు స్లో అయిందండి. ఓకే. ఎవరు దిగుతున్నారన్న అతి ఆలోచనతో నేను ఇలా తీసుకుంటే ఎదురు లారీ వచ్చి కొట్టేసి జీన్స్లో నుంచి థైబోను స్కిన్ నుంచి తీసుకొని బయటకు వచ్చి తెల్లకి కనపడుతుంది, కొడితే అది బోను తీసి లోన్ పెట్టుకొని శివ శివ నడిస్తే ఆ పక్కన. ఎన్టీఆర్ గురించి మాటలు ఇక్కడ మాటలు అక్కడ చెప్పడం చెప్పారు శ్రీనివాస రెడ్డి, అక్కడ మాటలు ఇక్కడ ఎన్టీఆర్ చెప్పారు, అందువల్లనే కొంచెం దూరం పెట్టారు అన్నది ఒక టాక్. ఇబ్బందికరానికి వస్తుంది ఇది. ఫిక్స్ అవ్వండి, పర్లేదు, టైం తీసుకోండి, నో ప్రాబ్లం. మీకు ఎట్లా తెలుసు సార్ ఇష్యూ జరిగిందని? మీరు ఎలా గెస్ చేశారు? మామూలుగా మీ ఫ్రెండ్షిప్లో గ్యాప్ వచ్చిందా? అదే, ఏదైనా చిన్న గ్యాప్ వచ్చిన మాట వాస్తవం. ఏం జరిగింది, మీరు ఎంతవరకు రియలైజ్ అయ్యారు ఆ విషయంలో? బండి కింద పడి ఉంది, దిగి వెళ్తా ఉంటే ఇక్కడ ఒక పిచ్చి అతను ఉన్నాడు, బాగా డస్టీగా ఒక పిచ్చి అతను. ఆయనతో ఎవరో మాట్లాడుతున్నారు, మేము అటు వెళ్ళి ఆ బండి లాగా చూస్తే దాంట్లో తారకలేదు. ఎవరని చూస్తే ఆ బాగా డస్టీగా పైనుంచి కింద దాకా అసలు గుర్తుపట్టిన విధంగా తారక్కున్నాడు. నువ్వు రాబట్టే యాక్సిడెంట్ అయిందని అన్నాడు ఒక అతను. నాకు కింద నుంచి మొత్తం షేక్ వచ్చింది బాడీ ఒకేసారి, కింద భూమి కదిలింది అంటారు కదా, ఏంది ఇంత మాట అనేసారు అని నేను తిరిగి రీటర్ అవుట్ ఇచ్చారు. ఓ చిన్న తెలియని చిన్న గ్యాప్ అయితే ఉంది, అది నేను క్లియర్ చేసుకుంటాను, ఎందుకంటే అతనికి నేనేంటో తెలుసు, తారక్ గారికి నేనేంటో తెలుసు, తారక్ గారి గురించి అందరికీ తెలుసు. మీకు ఎన్టీఆర్కి ఉన్న మధ్యలో ఎప్పుడైనా జరిగిన ఎమోషనల్ ఇన్సిడెంట్ కావచ్చు, సరదా సంఘటన కావచ్చు, ఏదైనా ఒకటి? క్రికెట్ ఆడుతూ ఉండేవాళ్ళం మధురానగర్లో రాజీవ్ వాళ్ళ ఇంట్లో. అంబాసిడర్ కార్ వేసుకుని వచ్చాడు ఒకసారి, అందరినీ సరదాగా రమ్మన్నాడు. లేదులే తారక్, చిన్న పని ఉందని రాజీవ్ ఏదో అన్నాడు. ప్రతి ఒక్కళ్ళు నాకు దూరంగా ఉండాలని చూస్తారని కారెక్కి వెళ్ళాడు. అందరం పొలమని బయలుదేరెళ్ళాడు. సినిమా రిజల్ట్ ఏంటి ఏంటి అన్న టెన్షన్లో ఉన్నాను. వెళ్ళి గదిలోకి వెళ్ళి తారక్తో, అక్కడే ఉన్నాడు తారక్, నేను చెప్తున్నా కొంచెం బ్యాడ్ రిపోర్ట్ చెప్తున్నారు నాకు సినిమాకి అది ఇదని చెప్తుంటే, పేరు అనవసరం, ఇంకో ఆర్టిస్ట్ వచ్చాడు, ఇంకో అతను వచ్చాడు, ఇంకో ఆర్టిస్ట్ వచ్చి, బాబు మీరు థియేటర్లో వాడు మెడ కనపడ్డప్పుడు అని అంటే పులి సౌండ్ వేస్తే ఉందంట బాబు అనగానే. మీరు ఆ మధ్య ఆ సినిమా సక్సెస్ మీట్లో కొంచెం వల్గారిటీగా వచ్చే విధంగా కొంచెం మాట్లాడడం జరిగింది, అంటే బాల్ పిసుక్కోవడం అన్న దాని విషయంలో కొంచెం మాట్లాడారు. రకరకాలుగా వెళ్తుంది జనాల్లోకి, మీరు ఒక బాధ్యతాయుతంగా మాట్లాడాలి కదా. నాకు నోటి దోలు ఎక్కువ ఉండేది, అది కొంత కంట్రోల్ చేసుకోవడానికి కారణం కూడా. అప్పుడు నేను జరిగింది చెప్తున్నా నేను, అంటే వీళ్ళు తప్పు అని చెప్పట్లేదు, నన్ను సదుద్దేశంతో అర్థం చేసుకోండి. కార్డ్స్ బాగా ఆడి డబ్బు విపరీతంగా పోగొట్టుకున్నారంట నిజమేనా? నేను బాగా ఆడతాను సార్, గర్వంగా చెప్పుకోగలుగుతాను. మంచి ఎంత బాగా యాక్ట్ చేస్తాను అంతగా బాగా ప్యాకెట్ ఆడేవాడిని నేను. చిన్న మైమ్ మన ప్రేక్షకుల కోసం.
నా స్నేహితుని చిరునవ్వు చూస్తే నా కన్నీళ్లను మర్చిపోతాను. నా స్నేహితుని కన్నీళ్లను చూస్తే నా చిరునవ్వుని మర్చిపోతాను. హాయ్ అండి శ్రీనివాస రెడ్డి గారు. హలో సార్, వెల్కమ్ టు మై షో. ఓకే. అండ్ మీరు కామెడీగా బిజీగా ఉండి హీరో అయ్యారు, సక్సెస్ఫుల్ హీరో అయ్యారు. అండ్ మిమ్మల్ని ఏ రేంజ్ ఏమంటారు, చాలా గతంలో రాజబాబు గారు, చెల్లం ఆలీ గారు, సునీలు రకరకాల చాలామంది హీరో అయ్యారు. మిమ్మల్ని ఎవరితో పోల్చుకుంటారు, ఏ ఆర్టిస్ట్తో పోల్చుకుంటారు? రాజబాబు గారా, చెల్లమా, ఆలియా, సునీలా? అంటే మీరు నెక్స్ట్ ఇంకో కమెడియన్ నీ క్వశ్చన్ అడిగేటప్పుడు వాళ్ళలో నా పేరు ఉండాలనుకుంటున్నారు, సునీలు, శ్రీనివాస రెడ్డి, ఇలా మీరు ఏ కమెడియన్ అవ్వాలనుకుంటున్నారు అని మీరు వాళ్ళని అడగాలనుకుంటున్నాను. నేను వాళ్ళ సపరేట్గా వాళ్ళలాగా ఇలా అవ్వాలి, నా జర్నీ వీళ్ళలాగా ఉండాలని నేను ఎప్పుడూ ప్లాన్. వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే ఎవరు మీకు ఇన్స్పిరేషన్? ఎవరు లేరు, చార్లీ చాంప్లిన్ గారు సార్. ఓకే. ఆయన మొదటి నుంచి చిన్నప్పటి నుంచి చదువుకునేటప్పుడు, చిన్నప్పుడు దూరదర్శన్లో వచ్చేది మార్నింగ్ టైం, ఆయన ప్రోగ్రామ్ సిరీస్ వచ్చేది, నోరెళ్ళ పెట్టి చూస్తూ ఉండేవాడిని. అసలు ఆయన కామెడీ కానీ, ఆయన 100 మందిలో ఎటు వెళ్ళినా కానీ లుక్ ఆయన మీదే ఉండేది సార్, భలేగా అనిపించేది. అంటే కామెడీ నాలో బాగా నాట్ అవడానికి కారణం ఆయన గారే. సినిమాలు అంటే చిన్నప్పటి నుంచి చూపించేది, సినిమాలు చూసి వచ్చి ఫ్రెండ్స్ కథలు చెప్తూ ఉండేవాడిని. మరీ చిన్నప్పుడు ఎన్టీఆర్ గారు డ్యాన్స్ చేసేవాడిని, పొట్ట షర్ట్ కింద ఇంకో షర్టు ప్యాంటో మడత పెట్టి ఇట్లా పెట్టి కొంచెం ఎన్టీ రామారావు గారు, పెద్ద ఎన్టీ రామారావు గారికి కొంచెం లైట్గా అలా ఉంటుంది అన్నమాట, అది పెట్టి ఎన్టీఆర్ గారు ఇలా అని, కృష్ణ గారు ఇలా అని. అందరు హీరోల డ్యాన్స్, మా శివారెడ్డి ఏదైతే ఇప్పుడు బాగా ఫేమస్ దాంట్లో అయ్యాడు, యాక్చువల్గా డిగ్రీలోనే అట్లా చేసేవాడిని నేను. కానీ మనోడు పీక్ కదా, మా అంతగానో నేను చేయలేను, మనోడు ఎరగదీస్తాడు అసలు ఎక్కడ. అలా నా జర్నీలో, అంటే నా లైఫ్లో కామెడీ నాట్ అవటానికి కారణం ఆయనే, పెద్ద ఆయన గారు. అంటే మీరు మామూలుగా ముందు అనుకున్నారా గోల్, అంటే ఓన్లీ కమెడియన్గా లేదా ఆర్టిస్ట్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అలా అనుకున్నారా, లేదా ఏదో టైంలో నేను కూడా మెయిన్ రోల్ చేస్తానని ఎప్పుడైనా అనిపించిందా అలాంటి గోల్? అనుకోలేదు సార్, యాక్చువల్గా ఇండస్ట్రీకి వద్దామని కూడా నాకు ఆలోచన పెద్దగా లేదు. సినిమాలు అంటే పిచ్చి. ఓకే. సినిమాలు అంటే పిచ్చి, కానీ మనకి దారి తెలియదుగా సార్. ఇప్పుడు హైదరాబాద్ బస్ ఎక్కితే హైదరాబాద్ వెళ్తాం అనేది, అట్లా ఇండస్ట్రీకి వెళ్ళడానికి ఏది ఎక్కాలో తెలియదు అసలు. దాని తర్వాత చిన్నగా ఇక్కడికి ప్రిపరేషన్కే నాకు చాలా టైం పట్టింది, ఇండస్ట్రీలోకి వచ్చి ఫస్ట్ వ్యాషన్ చేయడానికి ప్రిపరేషన్కే చాలా టైం పట్టింది. ఒకవేళ మీ దగ్గరికి వచ్చి మీరు ఒక డైరెక్టర్, లేకపోతే మీ ఒక సీరియల్ తీసే ఒక కంపెనీ మీ దగ్గరకు వచ్చి నేను అడిగితే, ఓకే అమ్మా నీ కాంటాక్ట్ నెంబర్ ఏ అంటే, మన దగ్గర ఫోన్ నెంబర్ లేవు, పేజర్ లేవు, అప్పుడు సెల్ ఫోన్ రాలేదు, 15 ఇయర్స్ బ్యాక్ రాలేదు. ఫస్ట్ మనకు కాంటాక్ట్ ఉండాలి అని చెప్పి కుక్కట్పల్లిలో నేను నా ఫ్రెండ్ రూమ్లో దిగిన తర్వాత ప్రేమ్ పాన్ ప్యాలెస్ అని ఒకటి ఉండేది, వాడికి హెల్ప్ చేస్తూ ఉండేవాడిని సరదాగా. సిగరెట్స్ కంపెనీల్లో పాన్ షాపులకి డెకరేషన్ ఉంటుంది వెనకాల, ఓ రెడ్ ప్లేట్ పెట్టి దాని మీద డెకరేట్ చేసి కింద ఏదో స్లోగన్స్ రాస్తే వాళ్ళకి సిటీస్లో ప్లేస్మెంట్లు ఇస్తారు, బోనస్లు ఇస్తారు, గిఫ్ట్ ఇస్తారు, క్యాష్ ప్రైజ్ ఇస్తారన్నమాట. అవన్నీ చేసి పెడతా ఉండేవాడిని. దాంతో ఆ ఫోన్ నెంబరే నా కాంటాక్ట్ అన్నమాట. నాకు బుక్ ఉండే సపరేట్గా. ఓకే. ఆ బుక్ దాంట్లో నాకు వస్తే రాసేవాళ్ళు. అలా ఫస్ట్ ఒక కాంటాక్ట్ సంపాదించుకొని దాని తర్వాత తిరగడం మొదలుపెట్టాను. ఓకే, ఓకే. మామూలుగా ఒక ఎమోషన్ పలికించగలిగే నటుడు, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వచ్చు, హీరో అవ్వచ్చు, ఎవరు ఎనీబడి, వాళ్ళు కామెడీ చేయడం చేయొచ్చు చేయకపోవచ్చు, బట్ ఒక కామెడీ ఆర్టిస్ట్ అనేవాడు అతను ఏ ఎమోషన్ అయినా పలికించగలడు. ఇది ఇది నిజమే కదండి, మ్యాక్సిమం నిజమే. అంటే యాక్చువల్గా కామెడీ ఆర్టిస్ట్ ఏ ఎమోషన్ అయినా పలికించగలడు అని ఎందుకంటారంటే, వాడు ఆ కామెడియను కామెడీ చేసి నవ్వించాలి, ఏదో ఒక వాడిలో ఉన్న ఎమోషన్ని ఎంటర్టైన్మెంట్ విధంగా చెప్పాలి. నేను అమ్మాయి దగ్గరికి పువ్వు ఇవ్వడానికి వెళ్తే అమ్మాయి నాకు చెప్పుతో కలిసి ఈ ఎమోషన్ చేయగలడు, ఇంకొంచెం సీరియస్ చేయగలడు. ఏమనుకుంటున్నారా మీరు, బ్రహ్మానందం గారు వచ్చే సీరియస్ ఎమోషన్ అంటే కామెడీలో అన్నీ కొంచెం మిక్స్ అయి ఉంటాయి అన్నమాట. మనం కామెడీ చేయాల్సి వచ్చి మామూలు ఆర్టిస్ట్ కామెడీ చేసేసరికి చిన్న టెన్షన్ స్టార్ట్ అవుద్ది, మనం చేసే కామెడీ నచ్చుద్దో లేదో, మనం కామెడీ చేస్తే నవ్వుతారో లేదో అన్న ఫీలింగ్ వస్తాం. అందుకే ఎక్కువ కమెడియన్స్కి అన్ని ఎమోషన్స్ మిక్స్ అయి ఉంటాయి. మొన్న మధ్య బ్రహ్మానందం గారు కార్యక్రమంలో ఏదో ఒకటి చేస్తారు, ఆయనకు మంచి వేడుక జరిగింది ఆయన మీద ఒక ఛానల్ ద్వారా జరిగింది,
ఆయన ఏదైనా చేస్తారేమో అనుకుంటే ఆయన కొద్దిసేపు మాట్లాడి లాస్ట్లో ఒక ఎమోషన్ టచ్ ఇచ్చాడనమాట. అంటే ఆయనకి ఆయన రాసుకున్న ఒక చిన్న కథనో విన్న కథనో మాట్లాడుకున్న కథనో క్యారెక్టర్లు చేసి చెప్పడంతో అందరూ క్లాప్స్ కొట్టారు. అంటే రెగ్యులర్గా చేసేదానికి విభిన్నంగా ఎమోషన్ చేస్తే అప్లాస్ ఎక్కువ ఉంటుంది, అది ఇన్నర్గా ఉంటుంది. ఎందుకంటే మనం పడ్డ స్ట్రగుల్ అది గదిలో కూర్చొని దుప్పటి కప్పుకొని నిద్రపోతుంది, ఎవరు చూడనప్పుడు దుప్పటి కప్పుకొని లాన్ ఏడిపే ఏడ్చి ఏడిపే మనం కొంచెం పైకి వచ్చిన తర్వాత దాన్ని స్థాయి దాన్ని తగ్గించి ఎమోషన్ చేస్తే క్లాప్స్ వస్తాయి అన్నమాట. కానీ కొంతమంది ఒక స్టార్ కమెడియన్స్ అయినా కూడా వాళ్ళ నుంచి ఎమోషన్ని ఎక్స్పెక్ట్ చేయరు. అంటే ఒకవేళ వాళ్ళు చేసినా అద్భుతంగా చేసినా కూడా రిసీవ్ చేసుకోరు, అంటే అంత స్టార్డమ్ వచ్చి ఉంటుంది ఆల్రెడీ. సపోజ్ ఎగ్జాంపుల్ బ్రహ్మానందం గారి, ఆయన నుంచి ఎమోషన్ ఎక్స్పెక్ట్ చేయరు, సెంటిమెంట్ ఎక్స్పెక్ట్ చేయరు, ఆయన చేసినా నవ్వుస్తుంటుంది. బట్ అది మీ మీ విషయంలో అది లేదు, లక్కీగా మీ విషయం లేదు, మీరు సెంటిమెంట్ చేసినా చూడగలిగే స్థాయిలో ఉన్నారు మీరు. లేదండి, హలో బ్రదరు ఎపిసోడ్లో కోట గారు ఇచ్చిన క్లాప్స్ కొట్టారు ఆయన. అదే అందరికీ అన్నట్లేదు, బ్రహ్మానందం గారు కూడా ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు అనే ఎపిసోడ్లో లాస్ట్లో పెద్ద లాంగ్ షాట్ ఒకటి ఉంటుంది, ఫోన్ పట్టుకుని ఏడుస్తా చెప్తాడు, దానికి థియేటర్ అంతా క్లాప్స్ కొట్టారు. బాగా నవ్వించే అతన్ని అట్లా అనుకుంటే కృష్ణవంశీ గారు డేంజర్ సినిమాలో బ్రహ్మానందం గారిని చంపగానే ఆడియన్స్ ఒప్పుకోలేదు, సడన్గా డిపార్ట్మెంట్ పేల్చేస్తే బ్రహ్మానందం గారి క్యారెక్టర్ చచ్చిపోద్ది. అలా ఎలా కుదురుద్ది, కుదరదు కదా. అసలు బ్రహ్మానందం గారు నీ కాల్చడం ఏంటి, ఆయన ఏ పాపం చేశాడు అన్న క్యారెక్టర్, అంటే బ్రహ్మానందం గారు ఆ క్యారెక్టర్ ఏ పాపం చేసింది. స్టేజ్ మీద చేస్తే స్టాండింగ్ ఓవేషన్ ఉంటుంది, నించుని చప్పట్లు కొడతారు. అలా ఒక్కొక్క సెక్టార్లో అంటే కంటెంట్ స్ట్రాంగ్ ఉంటే కమెడియన్ అయినా సరే ఎమోషన్ చేస్తే అప్లాజ్ ఉంటుంది అన్నమాట. కంటెంట్ వీక్గా ఉన్నప్పుడు ఏడుస్తా చేస్తే ఎవరు పట్టించుకోరు కంటెంట్. ఓకే, మీరు అంటే కంటెంట్ కంటెంట్ స్ట్రాంగ్గా ఉంది. అంటే ఒక సీన్ పరంగా ఆలోచించవచ్చు, సపోజ్ బ్రహ్మాండ నగర్ బాబాయ్ హోటల్ అలాంటిది. నేను ఏంటంటే అది మెయిన్ సబ్జెక్ట్ వాళ్ళ మీద చేసినప్పుడు కొంచెం కొంతమంది మీద వర్కౌట్ అవుద్ది కాదు, మీ మీద అది లేదు అని అంటున్నాను నేను. అది బహుశా కంటెంట్ స్ట్రాంగ్ ఉండి ఉంటుంది, రెండు సినిమాల కంటెంట్ స్ట్రాంగ్గా ఉంది. ఓకే అండి, మీరు నాకు తెలిసి ఈ మధ్యలో ఒక 1-2 ఇయర్స్ బ్యాక్ మీకు చాలా గ్యాప్ వచ్చింది సినిమాలు. అండ్ నాకు తెలిసి మీకు యాక్సిడెంట్ అయిందని విన్నాను, యాక్సిడెంట్ అవ్వడం వల్ల ఆ గ్యాప్ వచ్చిందా లేకపోతే జనరల్గా వచ్చిన గ్యాప్ అండి అది? ఎప్పుడు సార్? అది ఒక 2 ఇయర్స్. ఈ మధ్యన? ఈ మధ్య. ఈ మధ్యన యాక్సిడెంట్ అంటే పర్సనల్గా బండిలో వెళ్తానో ఏదో తగిలో యాక్సిడెంట్ కాదు, గీతాంజలి అనే ఒక యాక్సిడెంట్ అయింది. ఎట్లా? కెరియర్లో గీతాంజలి అనేది ఒకటి వచ్చి యాక్సిడెంట్ అయింది. అందువల్ల కెరియర్ స్టార్టింగ్లో మీరు అన్న యాక్సిడెంట్ అయింది, అది నాకు లెగ్ బ్రేక్ అయింది, రైట్ లెగ్ బ్రేక్ అయింది. నాకు నీ సరిగ్గా ఉండదు, నీ ప్రాబ్లం ఉంది, నా నడక కూడా కొంచెం వంకరగా ఉంటుంది. నేను ఆ విషయం మర్చిపోయినప్పుడు ఎదురోళ్ళు బాగా తెలుస్తూ ఉంటుంది అన్నమాట, అలా అలా నడుస్తూ ఉంటాను. కొంచెం కాన్షియస్ అయితే మళ్ళీ, ఎందుకంటే దీని మీద ఎక్కువ బరువు పెట్టకూడదని ఇన్నర్గా ఏదో ఉండి అలా నడుస్తూ ఉంటాను. అది స్టార్టింగ్ కెరీర్ స్టార్టింగ్లో బైక్ ఎట్లయిందండి యాక్సిడెంట్? ఎట్లయింది? కమ్మ ఇక్కడ నుంచి మంచిగా ఇక్కడ తిరగటానికి ఒక వెహికల్ కొనిచ్చారు మా ఇంట్లో వాళ్ళు. నా అంటే పర్లేదు, వీడి ప్రయత్నం బాగుంది అని చెప్పి ఒక బండి కొనిపించారు. అతి ఉత్సాహంతో ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఖమ్మంకి ఒక రోజు ఒక గ్యాప్ వచ్చి సరదాగా పండగకు దీనికి సంథింగ్ బయలుదేరాను బండి మీద, 2-వీలర్ మీద వెళ్ళాను. ఖమ్మంకి ఇంకో 10 నిమిషాల్లో రీచ్ అవుతానంగా కేశవాపురం అనే ఒకటి ఉంది కూసుమంచి ఖమ్మంకి దగ్గరలో, అక్కడ చిన్న క్రాస్ ఉంటుంది అన్నమాట. నా ఫ్రెండ్ ఇంకో శివ అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అతను కూడా టీవీలు రుతురాగాలు వాటిల్లో చాలా ఫేమస్, ఇప్పుడు తను అవన్నీ మానేసి జాబ్ చేసుకుంటున్నాడు. నా బాధ అంతా నేను ఎక్కువగా బాధపడే ఇదిలో శివ గురించి. ఇద్దరం కలిసి కెరీర్ మొదలు పెట్టాం, శివ అని రుతురాగాలు వాటిల్లో చాలా మంచి స్టేజ్లో ఉండే ఆర్టిస్ట్ అతను. ఓకే, అప్పటికి టీవీలో బాగా ఇది. అతను నేను ఖమ్మం బయలుదేరు, అతనికి చిన్న సోరియాసిస్ అని ఒక డిసీజ్ ఒకటి ఉంది స్కిన్కి సంబంధించి, మా ఫాదర్కి కూడా అది ఉంది. అది కొంచెం మా ఫాదర్కి తగ్గడంతో దాని గురించి మాట్లాడదాం, కొంచెం ఫ్యామిలీ దగ్గరగా. తను ఎంత క్లోజ్ అయిపోయాడంటే, నాకు ఒక 3 నెలల క్రితం పరిచయం అయినా బాగుండేది అన్న, నువ్వు నాకు చెల్లెల్ని ఇచ్చి నీకు పెళ్లి చేసేవాడిని అన్నాడు అనమాట. నేను పెళ్ళి అయిపోయిన తర్వాత అంత మాట అన్నాను, అంటే అంత ఎమోషనల్గా బాండింగ్ అయ్యాను. నేను ఎక్కడికి వెళ్ళినా పొద్దున్నే నా దగ్గరికి బేగంపేటకి బోరబండ నుంచి ఒక బుట్టలో అన్నము రసము అన్నీ పెట్టుకొని వచ్చేవాడు, మళ్ళీ సాయంత్రం వెళ్ళేవాడు. ఇద్దరం కలిసి జర్నీ చేసేవాళ్ళం ఇండస్ట్రీలో హ్యాపీగా. అట్లది అలాంటిది ఖమ్మం బయలుదేరాం.
పాలేర్ అనే ఒక రిజర్వాయర్ చాలా బాగుంటుంది అన్నమాట. ఖమ్మంకి బిఫోర్లోనే పాలేర్ అని ఉంటుంది, వాటర్ గేటర్ అదిరిపోద్ది. అది చూపిద్దామని ఒక బస్సు వస్తుంటే ఆ బస్సుకి ముందే ఆ లైటింగ్లో వెళ్తా, ఈ లైటింగ్లో చూపించవచ్చు అని ఆలోచన వచ్చి చూపించుకుంటే వెళ్తే అది ఎంత అంటే టక్మని వెళ్ళిపోద్ది కదా. పాలేర్ రిజర్వాయర్ ఇలా ఉంటుంది, ఇలా వచ్చేసరికి లైటింగ్ వెళ్ళిపోయి నవ్వుకున్నాం, బస్సు సైడ్ ఇచ్చాం వెళ్ళిపోయింది. వెళ్తా ఉన్నాం కొంచెం దూరం, అలా వెళ్ళిన తర్వాత కేశవాపురం దగ్గరికి వచ్చిన తర్వాత బస్సు స్లో అయింది అన్నమాట. ఓకే, ఎవరు దిగుతున్నారన్న అతి ఆలోచనతో నేను ఇలా తీసుకుంటే ఎదురు లారీ వచ్చి కొట్టేసింది. ఈ సేఫ్టీ గార్డ్ ఉంటుంది కదా బండికి టూ వీలర్కి, అది డోర్ వేసినట్టు క్లోజ్ అయింది. నాకు అది వచ్చి లారీ వచ్చి తగిలేవరకే గుర్తుందండి. దాని తర్వాత కట్ చేస్తే ఈ హైట్లో వచ్చి కింద పడ్డా నేను. అక్కడే మళ్ళీ నా మధ్యలో ఏం జరిగిందో తెలియదు, అందుకే సప్మ అనేది ఫ్లాష్ కట్ పడ్డట్టు అయింది అంతే. రెప్పపాట్లో జరుగుద్ది అంటారు కదా యాక్సిడెంట్, చూస్తే నేను కింద పడి ఉన్నా. నా కళ్ళ ముందు నా కొత్త హీరో హోండా బండి ఈడియట్లో ఉంటుంది, 12:30 అని అలీగా వేసుకొని వెళ్తూ ఉంటారు. అంటే నేను బాగా తిరిగేవాడిని అప్పట్లో. ఆ బండి అలా రాసుకుంటూ వెళ్తూ ఉందన్నమాట. నా హెల్మెట్ చిన్న హెల్మెట్ హాఫ్ హెల్మెట్ నా పక్క నుంచి ఇంకోటి దాన్ని దొక్కుంటూ వెళ్ళిపోయింది. చూస్తే లెగవపోతే లెగలేకపోయాను. చూస్తే జీన్స్లో నుంచి థైబోను స్కిన్ను చీల్చుకొని బయటకు వచ్చి తెల్లకి కనపడుతుంది, కొడితే అది బోను తీసి లోన్ పెట్టుకొని శివ శివ అని అరిస్తే ఆ పక్కన ఉన్నాడు. నిజంగా అబ్బాయి పేరు శివ. అప్పుడు ఓం నమ శివాయ అని ఒక 10:30 టైంలో బాగా ఫేమస్ సీరియల్ అది, హిందీ వర్షన్ డబ్బింగ్ అయి తెలుగులో వచ్చేది, బాగా ఫేమస్ సీరియల్. అది చూసి ఎవడో పడుకుంటున్నాడు అప్పుడే ఇట్లా డోర్ వేస్తా. నేను ఈయన శివ శివ అని అరుస్తుంటే ఆయన ఉరికొచ్చాడు. ఆయన మరి ఆ సీరియల్ మరి ఉన్న మూడ్లో ఉన్నాడు. వాళ్ళు వచ్చి పక్క తీశారు. నా హెయిర్ స్టైలు నేను నన్ను చూసి అచ్యుత్ అనుకున్నారు నన్ను వాళ్ళు. ఓకే, అచ్యుత్ గారా టీవీ యాక్టర్ అచ్యుత్ అంటే అతనికి లైట్కి ఇక్కడ ఏదో చిన్న దెబ్బ తగిలింది, అతనికి రైట్ లెగ్ ఫ్రాక్చర్ అయింది. ఖమ్మం వెళ్ళాం, ఖమ్మంలో జాయిన్ చేశారు. అప్పుడు కొన్ని ఇక హాస్పిటల్ ఎలా జరుగుతాయి అవన్నీ వదిలిపెట్టేస్తే అబ్బాయిని మళ్ళీ హైదరాబాద్ తీసుకెళ్తాం. తెల్లారు ఒకడు వచ్చి సినిమాల్లో ఓపెన్ చేసినట్టు ఒక కంపౌండర్ టక్మన్ డోర్ ఓపెన్ చేసి, శివారెడ్డి ఎవరంటే అతనంటే మీరు మాత్రం ఏం తినొద్దండి, శ్రీనివాసరెడ్డి మీరు ఏదన్నా తినొచ్చు అంటే, ఎందుకంటే తినొద్దని చెప్పారు డాక్టర్ గారు, ఏం చెప్పొద్దు తినొద్దని చెప్పండి అని పిలిచారు. అన్న మేము తెలివైన వాళ్ళమే, ఏదో నువ్వు తినొద్దంటే ఏదో ఊహించేసుకొని టెన్షన్ పట్టం కాదు, రీజన్ ఏంటో చెప్పు అంటే ఆయన స్కల్ప్ చిన్న క్రాక్ వచ్చిందండి అన్నారు. ఇమీడియట్లీగా అతనికి ఒక అంబులెన్స్ బుక్ చేసి హైదరాబాద్ తీసుకొస్తున్నాం. అది మధ్యలో అంబులెన్స్ కూడా బ్రేక్ ఫెయిల్యూర్, ఆ రాళ్ళు పెట్టి ఆయన చాలా ఇబ్బంది పడుతూ వచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే అది ఎక్స్రేలో ఫాల్ట్, స్కల్ప్ గీత కాదు, ఎక్స్రేలో ఫాల్ట్. ఈ ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడటంతో ఒళ్ళంతా ఆయనకి సోరియాసిస్ వచ్చేసింది. నా వల్ల ఇండస్ట్రీ కలలుగన్న ఒక శివ అనే అతను నా క్లోజ్ ఫ్రెండ్, ఇండస్ట్రీలో లేకుండా నా వల్ల నాతో కలిసి జర్నీ చేద్దాం అనుకున్న ఒక ఆర్టిస్టు, నా వల్ల నేను ఖమ్మం తీసుకెళ్ళి నేను యాక్సిడెంట్ చేయటం వల్ల అతను ఇండస్ట్రీకి దూరం అయ్యాడన్న బాధ ఎప్పటికీ దహించేస్తూ ఉంటుంది నన్ను. నేను మంచి పొజిషన్కి వెళ్ళాక ఏదన్నా నేను ఎవరికైనా చేయగలుగుతానంటే ఫస్ట్ ఆయనకే చేయాలన్న ఆలోచన మనసులో ఉంది. అప్పుడు ఆ ఇండస్ట్రీ ఒక 2 ఇయర్స్ గ్యాప్ వచ్చేసింది. నాకు ఇన్ఫెక్షన్ వచ్చేసింది కాలు, అంటే ఈ టైర్లు, ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో చేసిన ట్రీట్మెంటు, దానివల్ల మిగతాది లోన్ పెట్టుకుంటే దీనివల్ల ఏమైందంటే మొత్తం ఇన్ఫెక్షన్ వచ్చి 1 నెల రోజులు నేను అసలు సూర్యుడు అనేవాడిని చూడలేకపోయా. ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్తుంటే చూసాను. ఆ లెగ్ బ్రేకే నాకు బ్రేక్ అయింది, అతనికి కెరీర్ బ్రేక్ అయింది, నాకేమో బ్రేక్ అయింది. శ్రీనివాసరెడ్డి మంచి ఆర్టిస్టు అన్న సింపతితో నాకు ఫంటానికి ఇచ్చారు, నవ్వు నవ్వించి ఇచ్చారు. దాని తర్వాత ఫ్రెండ్స్ అందరూ తీసుకెళ్ళి పూరి గారిని పరిచయం చేశారు, ఈడేట్ పడింది. తను ఇప్పటికి టచ్లోనే ఉంటాడు శివాన. ఇప్పుడు ఏం చేస్తున్నాడు అతను? జాబ్ చేస్తున్నాడు, అదే ప్రైవేట్ కంపెనీలో ఏదో జాబ్ చేస్తున్నాడు. నేను ఎన్నోసార్లు ఫోన్ చేసిన కొన్నాళ్ళు, మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అంటారు కదా మీ ఇద్దరు గ్రహాలు గెలవట్లేదు రా. నేను జయమ్ము నిశ్చయమ్ము రాలో కూడా ఆత్మవిశ్వాసం అంధవిశ్వాసం అని ఒక మెయిన్ కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు కూడా తనే గుర్తు వస్తూ ఉంటాడు. కొన్నాళ్ళు గ్యాప్ వచ్చేసింది మా ఇద్దరికి. ఎవరైతే తన శ్రేయభిలాషులు అవ్వచ్చు, తను మంచి చే కోరుకునే వాళ్ళు అవ్వచ్చు, మీ ఇద్దరికి ఏదో సెట్ అవ్వట్లేదేమో అని కొంచెం కాంటాక్ట్ మధ్యలో పోయింది. అయినా నేను పట్టుకున్నాను మళ్ళీ. ఇప్పుడు కాంటాక్ట్లో ఉన్నాడు, అలాంటిదేం లేదు. ఇప్పుడంటే కొంచెం తెలిసిపోయినాయి కదా, ఇప్పుడు అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటాం, కానీ కలవటం చాలా తక్కువ అయింది. నా బిజీలే నేను ఉంటాం, అతను బిజీలో అతను ఉంటాం. ఇది ఏ టైంలో అయింది? సీరియల్స్ టైంలోనా? 1999. ఇంకా సినిమాలకు రాలేదు మీరు? సినిమా అంటే నేను యాక్చువల్గా ఇండస్ట్రీకి వచ్చిందే 1997 ఎండింగ్, 1998 మా టైంలో వచ్చాను. 1998లో యాక్సిడెంట్ అయింది, మళ్ళీ 2000 ఎండ్కి వచ్చాను నేను. అందుకే కెరీర్ 2000 నుంచి ప్లాన్ అది నా జీవితంలో మెమరీలోంచి తీసేద్దాం అనే ప్రయత్నంతో నా కెరీరే 2000 నుంచి స్టార్ట్ అయిందని చెప్పుకుందామని ఎంత ప్రయత్నం చేసినా అది ఎప్పుడు నన్ను హండ్ చేస్తూనే ఉంటుంది.
అంటే ఓకే, మీరు సినిమా హీరో అవ్వడము ఆ యాక్సిడెంట్ కాకుండా మధ్యలో ఈ యొక్క 2-4 ఇయర్స్ 5 ఇయర్స్ బ్యాక్ నాకు ఎప్పుడు టైం గుర్తులేదు, కానీ కొంచెం గ్యాప్ అయితే వచ్చింది మీకు. అంటే రెగ్యులర్గా కనబడే శ్రీనివాసరెడ్డి కొన్ని సినిమా కంటిన్యూస్గా కనబడడం అనేది కొంచెం దూరం అయింది. అది అదే గీతాంజలికి ముందు అంతేనా ఆ సబ్జెక్ట్ ఎంచుకొని దానికోసం ఇంకా స్టార్ట్ అవుతుంది, ఇంకా స్టార్ట్ అవుతుంది, ఇంకా స్టార్ట్ అవుతుంది అనే క్రమంలో. ఓకే, నాకు గుర్తుంది. ఇంకా మీకు మీరు ఏమైనా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్తే ఏమైనా ఐడియా వస్తుందేమో. నాకు తెలిసి అయితే నా కెరీర్ గ్యాప్ రావడానికి గ్యాప్ రావడానికి కారణం గీతాంజలి. ఆ కథ నచ్చి బెల్లంకొండ గారికి చెప్తే అంటే ఓకే అన్నారు, బాగుంది డెవలప్ చేసేయండి సురేష్ గెస్ట్ హౌస్లో రూమ్ వేసుకొని అంటే, సార్ ఇది లో బడ్జెట్ సార్, ముందే బడ్జెట్ పెట్టకూడదు దీనికి అని మా ఇంట్లోనే కూర్చొని కథ అంతా చేసాం. బాగా నచ్చింది ఆయన. ఓ చిన్నది నేను అదే ఆత్రంలో ఆలోచించలేని ఏంటంటే, కంపెనీ నుంచి ఒక ఫోన్ చేస్తే, ఒక హీరోయిన్కి ఫోన్ చేస్తే పలానా బెల్లంకొండ సురేష్ గారి కంపెనీ నుంచి అని ఒకటి ఉండేది. నేను ఏంటంటే ఒక హీరోయిన్ మంచి హీరోయిన్ సెట్ అయితే దీనికి బాగుంటుంది అనగానే సరే సార్ నేను హీరోయిన్ ట్రై చేసి తీసుకొస్తాను అన్న అదే, కానీ మీరు ఫోన్ చేసి ఒక మాట చెప్పండి సార్ నేను వెళ్ళి కథ చెప్తాన్న ఆలోచన లేదు నాకు. ఆలోచన నేను ఆలోచించలేకపోయాను. నా అంతటి నేనే వెళ్ళి అప్రోచ్ అవ్వటం వాళ్ళు ఓకే. బహుశా వాళ్ళ ఇన్ థర్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉంటుందంటే, నువ్వు హీరోయిన్ తెచ్చుకుంటే నీ సినిమా ఇస్తాడే అని అని అనుకోవచ్చు కదా వాళ్ళు. ఏమంటే మీరు ఓకే అంటే మన సినిమా సురేష్ గారు ఓకే అన్నారండి, మీరు కూడా ఓకే అంటే మన సినిమా స్టార్ట్ చేసేయచ్చు అంటే వాళ్ళ ఉద్దేశం నువ్వు మంచి హీరోయిన్ తెచ్చుకుంటే సినిమా ఇస్తామని ఉంటాడు ఆయన అని తాను వాళ్ళు కూడా ఆలోచించిన విధానం అదయ్యి ఉంటుంది. అందుకే ఎవరు అంత ఇదిగా యాక్సెప్ట్ చేయలేకపోయారు. అందులో నేను చేసిన చాలా మంది సినిమాల్లో వాళ్ళు హీరోయిన్లకు చేశారు, నేను అక్కడ పక్కన హీరోయిన్ హీరో ఫ్రెండ్గా చేశాను. నేను చిన్నది వాళ్ళ లేడీస్ కెరీర్రే చిన్నది సార్, దాంట్లోనే వాళ్ళు అంతా చూసుకొని అంటే దాన్ని మనం పెళ్లి చేసుకుంటే మారిపోతారు. పెళ్ళి అయిన తర్వాత కావచ్చు, పిల్లలు పుట్టిన తర్వాత ఈలోపే చేసుకోవాలి ఏదైనా. వాళ్ళ కెరీర్ కూడా ఆలోచించి కొంచెం ప్రాసెస్ లేట్ అయింది. హీరోయిన్ లేదు కదా ఎందుకులే, మరి మంచి హీరోయిన్ దొరికిందాక వెయిట్ చేద్దామంటే మళ్ళీ ఇంకో కంపెనీకి వెళ్ళటం, ఇంకో అలా ఇండస్ట్రీలో దరిదాపుగా టాప్ మోస్ట్ ప్రొడ్యూసర్స్ అందరికీ ఏదో రకంగా ఒకసారి వినండనో, ఒక అభిప్రాయం చెప్పండనో, ఒక ఏదైనా సజెషన్స్ ఇవ్వండి అనో దరిదాపుగా అందరికీ కథ చెప్పాను నేను గీతాంజలి. దాంట్లో పీవీపీ వాళ్ళు కథ విని కథ విందామని ఒక రాజీవ్ అనే అతనితో వినమన్నారు. ఆయన ఓకే అనగానే తర్వాత పీవీపీ గారు విన్నారు, బాగుంది చేద్దాం అన్నారు. అక్కడ హీరోయిన్ సమస్య వచ్చింది. అంజలి గారికి కూడా చెప్పాము. అంజలి గారు అప్పుడు వాళ్ళకి పీవీపీలో అంజలి గారిది ఏదో ఇష్యూ అయింది, తను దసపల్లా నుంచి వెళ్ళిపోవటం వల్ల మదర్ది ఏదో ప్రాబ్లం అయినప్పుడు పీవీపీ వాళ్ళు వాళ్ళ లాయర్స్ అమ్మాయికి సపోర్ట్ చేశారు. ఆ కన్సిడర్తో అమ్మాయి చేస్తుందనే ఇదితో వాళ్ళు అనుకున్నారు, తన కెరీర్ ముఖ్యం కదండి, మీరు ఇంకా ఏదైనా హెల్ప్ కావాలంటే నేను చేస్తాను కానీ కెరీర్ వైజ్ అయితే నేను కొంచెం ఆలోచించుకొని చెప్తానండి అని. అక్కడ కూడా ప్రాసెస్ కొంచెం లేట్ అయిందండి. ప్రాసెస్ లేట్ అవడంతో ఇక దాని తర్వాత థర్డ్ ఒపీనియన్ కోసం పీవీపీ గారు సినిమా దీపైనా కానీ సినిమా తీసినంత గొప్ప పని ఏం చేశారంటే థర్డ్ ఒపీనియన్ కోన గారికి తెప్పించారు. కోన వెంకట గారు తిరుపతి వెళ్ళే అడవుల్లో ఉంటే ఒక గంటల కథ చెప్తే చాలా బాగుంది చేసేయండి అని చెప్పారు. దాని తర్వాత ప్రాసెస్ లేట్ అవుతుంటే కోన గారు మనం చేద్దాం, వాళ్ళకి వేరే కమిట్మెంట్స్ ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి, మనం చేద్దాం అన్నారు. ఏదైతే అంజలి గారు మళ్ళీ ఆవిడ కూడా అక్కడ పీవీపీలో చేయడానికి రెడీ ఆవిడ కూడా, ఎందుకంటే వాళ్ళు పాప హెల్ప్ చేశారండి. ఈవిడ కూడా ఆ కన్సిడర్ గుర్తుపెట్టుకొని సినిమా చేయడానికి రెడీయే, కానీ ప్రాసెస్ లేట్ అవుతుంది. అదే కోనగారు అదే సెటప్తో ఎంబీవీ గారు అని ఒక కొత్త ప్రొడ్యూసర్ని తీసుకొచ్చి సినిమా తీశారు గీతాంజలి వచ్చి. ఆ ప్రాసెస్సే లేట్ అయింది నా కెరీర్. ఓకే ఓకే, ఫస్ట్ ఓకే సీరియస్ టాపిక్స్ పక్కన పెడితే ఒక చిన్న మీ మిమిక్రీ బిట్ ఏదైనా ఒకటి చూద్దాం ప్రేక్షకుల గురించి. నేను కాలేజీలో ఉన్నప్పుడు యాక్చువల్గా మైమ్ చేసేవాడిని ఎక్కువ. ఓకే, మైమ్ అంటే బాగా ఇష్టం. మైమ్ అది అది కూడా టీవీ ద్వారానే. ఒక సినిమాలో అమితాబ్ బచ్చన్ నీళ్లు తోడేసేస్తూ ఉంటాడు అన్నమాట. అది రోప్, సారీ నీళ్లు తోడటం కాదు, రోప్ ఆడాడు. ఇటు అమితాబ్ బచ్చన్ ఇట్లా లాగుతా ఇటు మంది 100 మంది ఉన్నట్టు అటు 100 మంది ఉన్నట్టు చేసేటోడు చాలా. అతను ఒక 100 మంది అవతల ఉంటే ఇతను ఒక్కడు ఇట్లా ఆగినట్టు ఒక మైమ్ చేశాడు. అది సినిమా గుర్తులేదు నాకు. చూడంగానే ఇదేంటి దీన్ని ఏమంటారు అది ఇది అనుకుని చాలా తర్వాత తెలిసింది దాన్ని మైమ్ అంటారని. అది బాగా నచ్చింది నాకు. దాన్ని తీసుకొని హోటల్లో పిండి రుబ్బటం, దాని తర్వాత ఓనర్ వచ్చి తిట్టడం, నీళ్ళు తోడండి అంటాం. నేను చిన్న బకెట్తో ఎక్కువ ఎందుకు తోడటం, ఒక పెద్ద బకెట్ తీసుకొని దానికి అంటే చిన్న బకెట్కి ఇలా కడతాం, అదే పెద్ద బకెట్కి ఇలా కట్టి అలా వేసి మామూలుగా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది కదా, దాని తర్వాత రాత్రి రాదు.
రావట్లేదు, దాన్ని లాగటం ఆ మైం బాగా చేసేవాడిని. నేను దాంతో మ్యాన్ ఆఫ్ ది యూనివర్సిటీ కొట్టే కాకతీయకి. ఓకే, అది ఒక సినిమా ఆర్టిస్ట్ పుణ్యం, డెంత వచ్చిన గారి పుణ్యం. ఓకే, అలా తెలియకుండా లింక్ అయిందని మైం ఎక్కువ చేసేవాడిని. దాని తర్వాత మూవీ యాక్షన్ మిమిక్రీలు కూడా చేసేవాడిని. కానీ మిమిక్రీ అంటే ఒక స్టేజ్ మీద ఒక టెన్ మినిట్స్ ఏదో ఒక మాట్లాడుతూ ఎంటర్టైన్ చేయాలి జనాలు. జనరల్గా ఆర్టిస్టులు మిమిక్రీ వాయిస్లు లేకపోతే క్యారెక్టర్ మిమిక్రీ వాయిస్లు చేస్తూ ఉంటారు. నేను ఎక్కువ ఆర్టిస్టులు కన్నా క్యారెక్టర్లు తీసుకునేవాడిని, జనరల్ క్యారెక్టర్స్. యాక్చువల్గా ఈ ఐటమ్ చెప్పినప్పుడు కూడా నేను ప్రతి ఒక్కరికి చెప్పేవాడిని, బతిలాడి పేరు పేరున ఏమండి. నేను జనరల్గా మనకి అహనా పెళ్ళి అంట ఎఫెక్ట్ నాకు బాగా ఉంది. దాంట్లో బ్రహ్మానంద గారు పా అని కొట్టుకుంటా ఉంటాను. అది బాగా ఉండిపోయింది అసలు. నేను ఇక దాని తర్వాత విపరీతంగా బ్రహ్మానందం గారు నా దేవుడు అనమాట. ఇక అప్పుడు ఆయన సినిమా ఉందంటే ఫస్ట్ ఆయన చూసేవాడిని. ఆ అహనా పెళ్ళంటితో నేను ఆయనకి మామూలు అంతకుముందు నా కర్మే అని చెప్పి చిరంజీవి గారి పక్కన అలాంటివి చేసినా కానీ ఓకే ఇతను ఎవరు భలే చేస్తున్నాడేమని. ఇక అహనా పెళ్ళంటితో ఒక పచ్చబొట్టులాగా పడిపోయాడు మనసులో. దాని నుంచి తీసుకొని కొన్ని క్యారెక్టర్లు అల్లి చేసేవాడిని. స్టేజ్ మీద కూడా చెప్పేవాడిని నేను, బహుశా ఈ మనుషులు ఎవరన్నా మీకు బయట కనపడ్డప్పుడు ఇది గుర్తొచ్చి కూడా నవ్వద్దు, మన తప్పు అది అంటే చిన్న లోపంతో ఉండే దాన్ని ఎంటర్టైన్మెంట్ చేయటం అనమాట. అలా ఒక ఎంప్లాయ్మెంట్ ఆఫీస్, అంతకుముందు ఏంటంటే టెన్త్ సర్టిఫికేట్ ఇంటర్ సర్టిఫికేట్ ఇవన్నీ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్టర్ చేయించుకోవాలి. ఏదన్నా గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తే వీళ్ళకి ఇన్ఫామ్ చేస్తారు అన్న దాని మీద చేసుకోవాలి. అక్కడ పరిచయం అవుతారు, ఒక చెవుడు అతను, ఒక మూగ అతను, ఒక నెత్త అతను. వీళ్ళు ముగ్గురు పరిచయం అయ్యి వీళ్ళు ముగ్గురు గ్యాప్లో ఒక హోటల్కి వెళ్తారన్నమాట. ఆ హోటల్లో సర్వర్ గ్రహణ ముర్ర అతను. గ్రహణ ముర్ర అంటే ఇక్కడ లైట్గా పెదంగ కట్ అయ్యి వీళ్ళ మధ్య ఒక కామెడీ సన్నివేశం చేసేవాడిని. అది బాగా బేలేదన్నమాట. అందుకే అది చేయాలంటే ఇబ్బందిగా అనిపిస్తుంది నాకు. అంటే మనం ఒకప్పుడు ఏదో సరదాగా ఎంటర్టైన్ చేయడం కోసం చేసేవాళ్ళం మిమిక్రీలు. మీరు షడన్గా అడిగేసరికి అది చేయాలా వద్దని ఆలోచనలో లేదు. అంటే అది తప్పని చెప్తున్నాం కాబట్టి ఎంటర్టైన్మెంట్ కోసం కాబట్టి వద్దామని నా ఉద్దేశం. ఓకే, మీ కంఫర్టింగ్గా మీరు ఏదైనా ఇంకేదైనా చేస్తాంటే చేయండి. ప్రాసెస్లో ఏదన్నా గుర్తొస్తే చెప్తాను మంచి. అంటే నేను జోక్స్ కూడా చెప్పేవాడిని, జోక్స్ క్యారెక్టర్స్ జోక్స్ కూడా క్యారెక్టర్ రూపంలో చెప్పేవాడిని అన్నమాట. ఓకే, ఒకసారి జోక్ చేసాం, అది కాదంబరి కిరణ్ గారు చెప్పేవారు. అది నేను అడాప్ట్ చేసుకొని నేను కూడా టీవీలో వాటిల్లో షోస్ చేసేవాడిని. ఒక ఆమె ఒకళ్ళ దగ్గరికి వచ్చి, ఒక అతను ఇంకో అతని దగ్గరికి వచ్చి ఏదో అడ్వైజ్ అడిగే అతను దాన్ని ఏదో ఒక పర్సన్ దగ్గరికి వచ్చి, ఇది నేనండి, ఇది నా గర్ల్ ఫ్రెండ్ అండి, నేను ఈవెన్ లవ్ చేస్తున్నానండి, ఈవిడ నన్ను లవ్ చేస్తున్నాను. నేను లవ్ చేస్తున్నట్టు వీళ్ళ ఫ్యామిలీకి తెలుసండి, ఈవిడ నన్ను లవ్ చేస్తున్నట్టు మా ఫ్యామిలీకి. అంత ఏళ్ల మీద అడిచేవాడు అనమాట. ఆఖరికి వచ్చేసరికి సరే ఇంతకీ నీ ప్రాబ్లం ఏంటంటే నేను లవ్ చేస్తున్న విషయం వీళ్ళ ఆయనకి తెలియదండి, వీళ్ళ ఏమి లవ్ చేస్తున్న విషయం మా ఆవిడికి తెలియదండి, ఏం చేయమంటారండి, ఊపడానికి వెళ్ళి కూడా ఉండవరా జాగ్రత్త. ఎండ్ ఫినిష్ సరదాగా అలా జోక్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసేవాడు. ఒక కొడుకుని ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ చేయించడానికి ఫాదర్ వెళ్తా ఆయన చాలా తెలివైన ఫీల్ అయ్యి వాచ్మెన్ అడుగుతారు, ఆ గేట్ దగ్గర ఉండే వాచ్మెన్ లాగా ఉండే ఆయన పిలిచి ఎలా చెప్తారు ఈ కాలేజీలో బాగా చదువు చెప్తారంటే, సార్ బ్రహ్మాణం కాలేజ్ సార్, బ్రహ్మ అసలు క్రమశిక్షణ కానీ చదువు కానీ మామూలుగా ఉండదు సార్, నువ్వు ఎందుకు అంత గంట నమ్మకం చెప్తున్నా అని అన్నాళ్ళు చేస్తున్నాడు. బలేటోళ్ళే సార్, నేను ఇక్కడే చదివా, క్యాంపస్ సెలక్షన్లో ఇక్కడ జాబ్ చేస్తున్నాను సార్, క్యాంపస్ సెలక్షన్లో ఆడికి ఉద్యోగం ఇచ్చారంటే. ఈ మధ్య రీసెంట్గా నేను బాగా ఇన్స్పైర్ అయిన జోకు, బాగా చూసి నవ్వుకున్న జోక్ ఏంటంటే, 100 రూపాయలు ఏ నోటుని తిడుతుంది అనమాట. ఒక 100 రూపాయల నోటు 1000 నోటుని తిడుతుంది, నువ్వెంత నీ బతుకెంత, నువ్వు నా ముందుకు వస్తావా గెట్ అవుట్ అని తిడుతూ ఉంటుంది. 1000 రూపాయలను 100 రూపాయలు చూడంగానే బాగా నవ్వుకుంది. ఒక ఆవిడ ఒక కొడుక్కి ఫాదర్ భోజనం పెడతా కలిపి ముద్ద పెడతా ఉంటాడు, వాడు తిన్ను అంటే మర్యాద తింటావా, అమ్మ ఆధార్ కార్డు ఫోటో చూపించమంటావా అంటే వాడు మొత్తం లాక్కొని తినేస్తాడు. మా ఫాదర్ కూడా అది చదివినప్పుడల్లా ఒక అయినా అంటే ఆధార్ కార్డు ఫోటోలు అంత ఇదిగా ఉంటాయి. ఓకే సరే, ఓకే సినిమా విషయానికి వస్తే ఇంకా జయమ్ము నిశ్చయమ్ము రా, అసలు మామూలుగా సినిమా రిపీట్ టైటిల్
ఎందుకు పెట్టాల్సి వచ్చింది మళ్ళీ? అంటే ఇప్పుడు రిపీటెడ్స్ తగ్గాయి, అయినా కూడా మళ్ళీ ఇంకా ఎందుకు ఆజ్ ఇంకా ట్రెండ్ పోయింది కదా, ఇంకా మళ్ళీ రిపీటెడ్స్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? జయమ్ము నిశ్చయమ్ము రా అని పెట్టడానికి ముందు దీనికి టైటిల్ సర్వమంగళం. అదే ఒక క్యారెక్టర్ జర్నీ. సర్వమంగళం అనేవాడితో సినిమా స్టార్ట్ అయ్యి వాడు కరీంనగర్ నుంచి కాకినాడ ఎలా వెళ్ళాడు, అక్కడ నుంచి మళ్ళీ కరీంనగర్ ఎలా వచ్చాడు, వాడు జర్నీయే సినిమా అంతా జర్నీయే జయమ్ము నిశ్చయమ్ము రా. ఓకే, ఈ ఈ టైటిల్కి సర్వమంగళం క్యారెక్టరే కరెక్ట్. నాకు చెప్పినప్పుడు సర్వమంగళమే, నేను షూటింగ్ చేసినప్పుడు సర్వమంగళమే. సర్వమంగళం సర్వమంగళం ఫ్రెండ్ కొందరికి చెప్తే ఇండస్ట్రీలో కొందరు పక్కున్నవేవాళ్ళు, సర్వమంగళం భలే ఉందే టైటిల్ ఎంత ధైర్యంగా పెట్టారు, దీంట్లో ధైర్యం ఏముందంటే ధైర్యమైన ఏంటన్నా రేపు బిజినెస్ అయ్యేటప్పుడు ఎవడన్నా డిస్ట్రిబ్యూటర్ కొంటాడని సినిమా ఇంకో డిస్ట్రిబ్యూటర్ కొన్న డిస్ట్రిబ్యూటర్కి ఇంకోటి ఫోన్ చేస్తాడు ఏ సినిమా కొన్నవారంటే సర్వమంగళం అంటే సర్వమంగళం. ఎందుకంటే రమణారెడ్డి గారితో పాఠం ఉన్నది కాస్త ఓడిందే సర్వమంగళం పాడిందే అని. సర్వమంగళం అంటే అంతా మంచి అని యాక్చువల్గా. ఇలా ఒక చిన్న నెగిటివ్ స్టార్ట్ అయిందండి మా మా యూనిట్లోని మా మధ్యనే. మేమేం చేసామంటే అప్పుడు జనరల్ పోల్ లాగా పెట్టుకున్నాం, మా టెక్నీషియన్స్ కావచ్చు ఆర్టిస్టులు కావచ్చు వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ని కనుక్కోండి, దాంట్లో 70% 60% సర్వమంగళం బాగుందనే వచ్చింది. దాని తర్వాత నేను ఒకరోజు డైరెక్టర్ గారితో మాట్లాడా, నేను అన్నా మనం టైటిల్ మారుద్దాం ఇంకేదైనా మంచి బెటర్ టైటిల్కి వెళ్దామంటే సర్వమంగళంకి ఏమైంది సార్ అని. ఒకసారి ఊహించుకో రేపు పోస్టర్ మీద శివరాజ్ కరునూరి సర్వమంగళం అంటే ఎలా ఉంటుంది, రేపు ఏదైనా టీవీలో చెప్పేటప్పుడు గీతాంజలి సర్వమంగళంగా చేసిన శ్రీనివాస రెడ్డి అని చెప్పడానికి కూడా నాకైనా కానీ. మన బ్యానర్ ఎస్ఆర్ఎఫ్ ఈ ఈ బ్యానర్లో అంతకుముందు వీళ్ళు సర్వమంగళం అని అంటే అలా మీ టైటిల్ మెయినే దానికే దానికే భయ అంటే సర్వ అంటే జయమ్ము నిశ్చయమ్ము రా అనుకోండి, ఒక హుందాతనం ఉంది ఒక కథ ఉంది. సర్వమంగళం కూడా మంచి టైటిల్, బహుశా నెక్స్ట్ నేను పెట్టుకున్నా పెట్టుకుంటానేమో, ఎందుకంటే ఈ సినిమా ఇప్పుడు ఆడియన్స్లోకి వెళ్ళిపోయింది కాబట్టి ఓహో ఆ టైటిల్ పెట్టారా అని ఇప్పుడు పెట్టుకోవచ్చు. ఫస్ట్ పరిచయం చేసేటప్పుడు మాత్రం కొంచెం ఇబ్బంది కదా, అందుకే అప్పుడు ఆలోచించి లాస్ట్కి గెలుస్తున్నాడు. ఇంకో టైటిల్ కూడా స్వాతిముత్యం కూడా వచ్చింది ఆలోచనలోకి. మరీ స్వాతిముత్యం అంటే అది క్లాసిక్, నేను గీతాంజలి చేసినందుకే చాలా ఇబ్బంది పడుతున్నాను. నాగార్జున గారు కూడా ఒకసారి ఇంటర్వ్యూలో అన్నారు నువ్వు గీతాంజలి కోపం వచ్చింది హిట్ అయింది కాబట్టి తృప్తి అయ్యా నేను అన్నారు. అట్లా మనం వాటి జోలు వెళ్ళొద్దు, మన ఫ్లేవరు నేటివిటీ ఫ్లేవర్ నువ్వు క్యారెక్టర్లు తీసుకుంది కూడా జంజాల గారి తరహాలు ఇన్నోవేటివ్ క్యారెక్టర్స్ కొత్త కొత్త క్యారెక్టర్లు తీసుకున్నావు కాబట్టి జయమ్ము నిశ్చయమ్ము రా పెడదాం. ఒక కామెడీ సినిమా అది ఓ మంచి హిట్ సినిమా, ఆ ఫీల్ బాగా అటాచ్ అవుద్ది అని నాకు కూడా ఆయన బాగా ఎడ్యుకేట్ చేశారు. నేను ఆయన ఇద్దరం మాట్లాడుకున్నప్పుడు బాగుంటుంది అనుకుని జయమ్ము నిశ్చయమ్ము రా ఫిక్స్ అయ్యాం. అది ఈరోజు ఆ ఫాంట్ కానీ వాళ్ళు అనిల్ భాన్ వాళ్ళు ఇచ్చిన డిజైన్ కానివ్వండి, ఆ డైరెక్టర్ గారు దాంట్లో ఇంప్రొవైజేషన్ చేసిన ఏలు కానివ్వండి, ఆ నవ్వు మొహం కానివ్వండి, అవన్నీ బాగా ప్లేసే ఒక చిన్న సపరేట్గా కనపడింది. అంటే అదేనా నేను ఏంటంటే రిపీట్ టైటిల్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది ఇంకేదన్నా అన్నాను అందుకోసం అంటున్నాను. ఏదో ఒకటి ఉండాలి సార్, ఇప్పుడు కొత్త టైటిల్ పెట్టవచ్చు ఏదో ఆత్మవిశ్వాసం అనే లేదా సంథింగ్ ఏదో ఒకటి తీసుకొని మెయిన్ కథల నుంచి ఆలోచించి ఒకటి తీసుకొని ఒక టైటిల్ పెట్టవచ్చు. కానీ మనం కొత్త డైరెక్టరు కొత్త బ్యానరు నేను కూడా కొత్త అన్నట్టే దరిదాపుగా గీతాంజలిలో పెద్ద హీరోగా పోయినా కానీ మెయిన్ దీంతో ఫస్ట్ ఫ్రేమ్ నుంచి నాదే స్టార్ట్ అవుతుంది, దీంట్లోనే హీరోగా నేను అనుకుంటాను. గీతాంజలిలో నేను హీరో కాదనుకోండి యాక్చువల్గా నా కథ ఇది, ఇప్పుడు నేను ఫస్ట్ టైం చేస్తున్నా ఒక కొత్త టైటిల్తో వెళ్ళి దాన్ని ప్రజెంట్ చేయటం కన్నా ఆల్రెడీ జనాల్లో నానున్న టైటిల్ ఆల్రెడీ ఒక ఫ్లేవర్తో మన జనాల్లో ఉన్న టైటిల్తో వెళ్తే బెస్ట్ అని జయమ్ము నిశ్చయమ్ము రా పెట్టడం జరిగింది. అంటే మన డైరెక్టర్ యుఎస్ బ్యాచ్ కదా, ఆయన పాత సినిమా తెలిసి ఉండొచ్చా తెలియక పెట్టారని నాకు డౌట్ అంతే. లేదు అతను ఇక్కడ వర్క్ చేసి ఇక్కడ డైరెక్షన్ డిపార్ట్మెంట్ చేసి ఇక్కడ కొంతకాలం ఉండి దాని తర్వాత అక్కడికి వెళ్ళిన అతను ఆయనతో పాటు ఉండే పరమ సూర్యన్స్ అతను క్లోజ్ ఫ్రెండ్ స్క్రిప్ట్ రైటర్ పరమ సూర్యన్స్ అని ఉంది. అతను ప్రతిదీ ఇంచు ఫాలో అవుతూ ఉంటాడు ఇక్కడ ఏ సెక్టర్లో ఏ సినిమా దానికి స్క్రీన్ ప్లే వైడ్స్ కానీ అతనికి చాలా సపోర్ట్ గ్యారంటీ తెలుసుకుంటారు, తెలియకుండా ఉండదు 100%. ఆయన అక్కడ ఉన్నా కానీ ఇక్కడ నుంచి ఆయన ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండేవాడు, ఇంకా ఈ వచ్చిన బాబు ఇట్లుంది ఇండస్ట్రీ స్టైల్ ఇలా. మామూలుగా ఒక ఆర్టిస్ట్ కదా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కావచ్చు హీరో కావచ్చు కామెడియన్ కావచ్చు, వాళ్ళకి ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి ఒక సిగ్నేచర్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, అంటే రియల్ లైఫ్ ఎక్స్ప్రెషన్స్ స్క్రీన్ మీద కనబడుతుంటాయి, ఎంత వద్దనుకున్నా అవి కనబడుతుంటాయి. అది ఎంత ఎంత గొప్ప క్యారెక్టర్ వేసినా కూడా అది ఎంతో బాడీ లాంగ్వేజ్ కానీ అది రెగ్యులర్ తెలిసిపోతుంటుంది. అలాంటిది మీరు ఈ సినిమాలో జయమ్ము నిశ్చయమ్ రాలో ఆ శ్రీనివాస రెడ్డి అనే మనిషి కనబడలేదు,
అంటే ఆయన రెగ్యులర్ ఏదైతే కామెడీ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయో అవి ఎక్కడ అంటే సినిమా మొత్తంలోనే బాగా అబ్జర్వ్ చేశాను, ఎక్కడ కనబడకుండా మేనేజ్ చేశారు, ఎలా సాధ్యమైనది? దాంట్లో ఎవరి వంతు ఎంత? నాదో 40% సార్, డైరెక్టర్ ఒక 60%. నేను ఎప్పుడన్నా బార్డర్ దాటి వెళ్తే వచ్చేవాడు ప్యాంట్ పైకి లాక్కుంటే, చాలా హైట్ ఉంటాడు, వచ్చి కూర్చోబెట్టి ఏమండి దీని ముందు సీన్ ఇది, దీని తర్వాత సీన్ ఇది, దీని ఎమోషన్ ఇది, ఇక్కడ కట్ అవుద్ది సీను, ఇక్కడ ఓపెన్ అవుద్ది అంటే మళ్ళీ దాదాపు వచ్చే సర్వమంగళం వచ్చి శ్రీనివాస రెడ్డి నువ్వు వెళ్ళిపో అని చెప్పి మళ్ళీ చేసేవాళ్ళం. నిజంగా నేను చాన్ వరకు ఆ ట్రాన్స్లోనే ఉన్నా, నేను ఆ భీమిలీ షెడ్యూల్ చేసి వచ్చిన తర్వాత కొన్ని రోజుల వరకు అదే ట్రాన్స్లో ఉన్నా. మీకు అలా కూడా కొంచెం ఆ బాడీ లాంగ్వేజ్ కనపడతా ఉంటుంది, హుందాగా ఎంత ఆత్రం ఉన్నా కానీ ఓ హుందాతన చిన్న సర్వేష్ కుమార్ క్యారెక్టర్ కనపడతా లైట్గా తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు అలా చూస్తే మీకు అమ్మ దాంట్లోనే ఉన్నాడని అనిపిస్తూ ఉంటుంది. అది క్రియేట్ అంతా డైరెక్టర్ గారిదే అండి, చాలా అసలు చాలా క్లారిటీగా ఉన్నాడు. ఓన్లీ క్యారెక్టర్ బిహేవియరే కాదు సార్, వాయిస్ కూడా ఏ టైంలో ఎలా ఉండాలి, ఛాన్సార్ లభ్యం చెప్పించాడు. మేము అంటే మనకి ఇక్కడ ఎదురుగా ఎవరు కనపడరు అనేది ఉంటే బోర్ని ఏడిపోయి అనమాట లోన, అంటే ఏది ఇస్తే ఇతను సాటిస్ఫై అవుతాడు, ఏది అంటే ఫైనల్గా అది వచ్చిందాక లాక్కొస్తాడనమాట, అదేదో ముందే ఇచ్చేసేవాళ్ళం కదా అని లోన బాధపడతా ఉండేవాళ్ళం. కానీ అవుట్పుట్ మాత్రం వాయిస్ కూడా పలాన ప్లేస్లో షౌట్ ఉన్నా కానీ ఈ రేంజ్లో చెప్పాలని. మొత్తం క్రియేట్ అంతా డైరెక్టర్ గారు బాగా చేయించాడండి. నాకు నిజంగా ఇలాంటి డైరెక్టర్ ఈ సినిమా దొరకటం అదృష్టం. మామూలుగా కొత్త డైరెక్టర్ వచ్చినప్పుడు ఒక సీనియర్ డైరెక్టర్ చేయడం వేరు, ఇప్పుడు సపోజ్ త్రివిక్రమ్ అలాంటి వాళ్ళు చేసినప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు అవుట్పుట్ అన్నది ఎక్స్పెక్ట్ చేస్తారు, ఒక 100% దగ్గర 50% అని ఖచ్చితంగా వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ ఇలాంటి కొత్త డైరెక్టర్ చేస్తున్నప్పుడు ఈ సినిమా పరంగా మీరు ఈ అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేశారు? ఈ అవుట్పుట్ ముందు అంటే కథ బాగుండడం వేరు, అవుట్పుట్ వేరు కదా. ఈ అవుట్పుట్ ఎంత ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే నగేష్ బన్నెల అనే కెమెరామెన్ లాస్ట్ బాల్ 6 కొట్టాడు పెళ్లి చూపులు ఆ ప్లస్ అదైంది. తను ఇచ్చిన అవుట్పుట్ ఏదైతే డిఐ తర్వాత డిఐలో తను ఇచ్చిన క్వాలిటీ, ఓ చిన్న సినిమాగా అతనికి ఇచ్చిన అతి తక్కువ ఎక్విప్మెంట్తో చాలా జాగ్రత్తగా చేశాడు. కొంచెం అంటే ఇదే ఫస్ట్ సినిమా అతనికి, దీని తర్వాతే పెళ్లి చూపులు. చాలా జాగ్రత్తగా సినిమా అంటే మరి ఇంత పెద్ద సినిమా సెటప్ అంత ఒరిజినల్ లొకేషన్స్ చాలా ఇదిగా కేర్గా తీసుకొని చేశాడు అనమాట. అవుట్పుట్ డైరెక్టర్ తీసిన విధానం, ప్రతిరోజు రెండు కెమెరాలు చెప్పుకునేవాళ్ళు, చిన్న సినిమా అయ్యండి ప్రతిరోజు రెండు ర్యాలీలు చెప్పుకునేవాళ్ళు, ట్రాలెంట్ అన్నీ ఇటు ఒకటి తిరుగుతూ ఉండేవి. మీకు సినిమా చూస్తే ఎక్కడ ఇది ఏదో మామూలుగా తీశారు, ఏదో చిన్న సినిమా ఏదో పర్లేదులే తీశారన్న ఫీలింగ్ కలగదు సినిమా చూస్తుంటే. నాకు సినిమా చూసిన తర్వాత ఎస్పెషల్లీ సినిమా చూసిన తర్వాత ఏదో కనెక్టివిటీ కోసం గ్రాఫిక్ షార్ట్స్ రెండు తీశారు, అంటే ఐ మీన్ గ్రీన్ మ్యాట్ షార్ట్స్ బ్లూ మ్యాట్ షార్ట్స్ అంటారు, అంటే అవి జాయిన్ చేయటం లాస్ట్లో. మళ్ళీ కాకినాడ వెళ్ళి సేమ్ ఆఫీస్లో తీయలేము, మళ్ళీ ఇంకో చోటకి వెళ్ళి తీయలేము కదా, దానికి గ్రీన్ మ్యాట్ పెట్టి చేశారు. అది కూడా నాకు మాత్రమే తెలుస్తుంది, ఇక్కడ కొంచెం వేరియేషన్ ఉంది, తేడా ఉంది, కొంచెం దొరికిపోయాము ఇక్కడ నాకు మాత్రమే తెలుస్తుంది. బాడీల్లో కానీ అప్పుడు చాలా కసిగా చాలా కాలం క్రితం చేసాం. అవుట్పుట్ ఇలా అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, బ్రహ్మాండంగా వచ్చింది పైకి బయటకు వచ్చిన తర్వాత. కానీ ఒక ధైర్యం ఉండేది, ఏదో ఒక 3 గంటలో చెప్పి వెళ్ళిపోతే చిన్న డౌట్ ఉండేది, ఎలా తీస్తాడా ఇతను, ఏముందిలే మనం అనుకున్న జోన్రే వచ్చింది, కానీ మనం ఏదైతే నెక్స్ట్ చేద్దాం అనుకున్న జోన్రే వచ్చింది, చూద్దాంలే అనుకునేవాడిని. కానీ 3 పూట్లు చెప్పాడనమాట, ఓకే ఒక సినిమా బ్యాక్ డ్రాప్ ఏంటని, ఫస్ట్ హాఫ్ ఒకరోజు సెకండ్ హాఫ్ ఒకరోజు చెప్పాడు, ఓకే బాగా తీస్తాడు, అప్పటికి తీయలేకపోతే మనం బతికినాడు చేయించుకోవచ్చు, ఏదో ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం అని చేయించుకోవచ్చు అన్న ధైర్యంతో దిగాం. కానీ ఎక్కడ ఇంత ఛాన్స్ కూడా ఇవ్వలేదు అసలు. ఏదన్నా స్పాట్ ఇంప్రొవైజేషన్స్ జరిగితే ఒక ట్రెండ్ ఏదన్నా జరుగుంటాయేమో, నేను అసలు బాగా కంటెంట్తో స్ట్రాంగ్గా అల్లుకొని వచ్చారు, చెప్పే కదా వీళ్ళకి స్క్రీన్ ప్లే స్క్రిప్ట్ సైడు చాలా స్ట్రాంగ్గా చేసుకొని వచ్చారు. అది కొరటాల శివ గారు కూడా స్టేజ్ మీదే అన్నారు డైరెక్ట్గా, స్క్రిప్ట్ సైడ్ ఏమీ మాట్లాడి చూడకుండా ఉండటం కోసం సైలెంట్గా సినిమా చూడండి అన్నట్టు చెప్పారు, కౌంటర్ కూడా సరదాగా జోక్ చేస్తూ చెప్పారు. మీరు మామూలుగా పెద్ద డైరెక్టర్ దగ్గర చేస్తారు యాక్టింగ్, మామూలు చిన్నగా అప్కమింగ్ డైరెక్టర్లలో అసలు తెలియని వాళ్ళ దగ్గర కూడా చేస్తుంటారు,
ఎలా ఉంటుంది మీ వేరియేషన్ ఎలా ఉంటుంది? వాళ్ళకి వీళ్ళకి తారతమ్యం ఏమైనా చూపిస్తుంటారా? ఎలా ఉంటుంది మీ మీ ఆర్టిస్ట్గా? ఆర్టిస్ట్గా చాలా తేడా ఉంటుంది. ఎలా మనకి ఏదైనా ఇంప్రూవైజ్ చేయాలనిపించినప్పుడు, ఏదైనా చేసినప్పుడు ఆ డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి పక్క తీసుకెళ్ళి త్రివిక్రమ్ గారు ఉంటే అనుకుందాం, ఉదాహరణకి శ్రీనివైట్ల గారు, త్రివిక్రమ్ గారు, పూరి గారు, తేజ గారు, సార్ ఇక్కడ ఇది ఉంది కదా సార్, ఇలా ఉంది, నేను ఇలా అంటాను, ఓకేనా సార్, బాగుంటుందా సార్ అంటే బాగుంటుంది, ఒక పని చేద్దాం, దానికి ఇది వేద్దాం, దీనికి ఇది వేద్దాం, త్రివిక్రమ్ గారు దానికి ఇంకో ఫ్లేవర్, పూరి గారు అదిరిపోయింది దానికి ఇట్లాను ఇట్లాను అని దానికి ముందు వెనక అల్లేస్తారు. అదే కొంచెం కొత్త డైరెక్టర్ అనుకో, అన్న నేను ఎట్లా అంట, ఆయన ఎట్లా అంటాడు, ఇది ఇలా జరుగుద్ది, ఇట్లుంటుంది అంతే. ఇంప్రొవైజేషను చెప్పే అంతా కొంచెం చెప్పే విధానం మారుద్ది అన్నమాట. ఇక్కడేమో ఒక అప్లికేషన్ పెట్టుకుంటాం, అక్కడేమో గ్రాంటెడ్ చేసుకుంటాం, లేదు ఇట్లా చేద్దాం బాగుంటుంది నన్ను నమ్ము, నువ్వు పని చేద్దాం, నువ్వు ఇది తీసుకో, ఇట్లా కూడా ఒక రంగు చేద్దాం, ఇది టేబుల్ మీద చూడండి ఏది బాగుంటుంది అది చేద్దాం అన్న అని కొత్త వాళ్ళతో ఉంటుంది అన్నమాట. లేదు సార్, సపోజ్ కొత్త డైరెక్టర్ చాలా మొండిగా ఉండి ఏది వద్దండి మీది నా ఇదే కావాలి అని అన్నారనుకోండి మీతో, అప్పుడు నవరంధ్రాలు మూసుకొని ఆయనకి ఏం కావాలి, ఆయన ఏం అడుగుతున్నాడు, ఆయనకు ఒక క్లారిటీ ఉంది, మనమే కాదు కదా ఆయన స్క్రిప్ట్ మీద వర్క్ చేశాడు కదా, ఆయన ఎప్పటి నుంచో రాసుకున్నాడు కదా అని వాళ్ళు అడిగినట్టు అట్లా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఓకే ఓకే. దీంట్లో 60% అలానే చేశాడు జయమ్ము నిశ్చయమ్ము రా. ఓకే, చాలా క్లారిటీగా ఉన్నాడు అతను. అలా అలా చెప్పిన తర్వాత ఫెయిల్ అయిన సందర్భాలు ఉన్నాయా? అలా చెప్పి నేను చెప్పిందే కరెక్ట్ అప్పుడు అనుకున్నవి అంటే పేర్లు అడగరు కాబట్టి ధైర్యంగా ఉన్నాయి. దాని తర్వాత కలిసిన సందర్భాల్లో నువ్వు చెప్పింది నిజమన్నా అది పెట్టినా పోయేది అది ఇది అని ఇట్లా అనుకున్న సందర్భాలు చిన్న తక్కువ. ఓకే, ఒకటి రెండు ఏదో అయ్యి ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఈ జయమ్ము నిశ్చయమ్ము రా సినిమా ఎందుకు ఇంత, నాకు తెలిసి ఎప్పుడు స్టార్ట్ అయిందండి సినిమా? ఓ రెండేళ్ళు. ఎందుకు ఇంత లాంగ్ టైం తీసుకుంది? డైరెక్టర్ క్లారిటీ, తను అనుకున్న అవుట్పుట్, ఏ ఉద్దేశంతో అయితే లండన్ నుంచి తన సంపాదన తీసుకొని అంతా డబ్బు తీసుకొని ఆయనే చెప్పాడు ఇదేదన్నా తేడా కొడితే నా కెరియర్ 10 ఇయర్స్ బ్యాక్కి వెళ్తుంది అన్న. ఆ 10 ఇయర్స్ బ్యాక్కి వెళ్ళకుండా ఈ ప్రాసెస్ ఒక 6 నెలలు లేట్ అవ్వచ్చు, 1 ఇయర్ లేట్ అవ్వచ్చు, ఏదన్నా లేట్ అవ్వచ్చు, అతనికి దొరికిన వాళ్ళందరూ కూడా అలానే దొరికారండి. అదే ఉత్సాహంతో అదే దీంతో పనిచేద్దామని నేను కూడా చాలా సినిమాలు చిన్నంగా పక్కన పెడుతూ మనకు ఆయనకి ఎప్పుడు అవసరమైనా కానీ అప్పుడు డేట్లు ఇస్తూ ఆయనకి స్పెండ్ చేసే ఒక మ్యూజిక్ డైరెక్టరు, ఆయన ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళి ఇచ్చేయటం, ఆయన ఎడిటరు, ఆయన కూడా రోజు పొద్దున్న ఆయనతో పాటు ఇద్దరు మహంపులు దోమకుడు అదే మొదలు పెడదామా అన్నట్టు ఇద్దరు పొద్దున్న చేసి ఆయన కెమెరామెన్, ఆ కెమెరామెన్ అన్న గ్యాపుల్లో బతిలాడుకొని వెళ్ళేవాడు, ఆ పెళ్లి చూపులు వచ్చిందన్న నాకు నేను చేసుకుంటా అది ఇది, అతనికి కొంచెం ఆత్రం బాగా అంటే తన తరుణ్ భాస్కర్ అని డైరెక్టరు, ఆ సైన్మా షార్ట్ ఫిల్మ్ కూడా అతనే డైరెక్టర్, ఆ రిలేషన్ అనమాట, ఆ ఫ్రెండ్షిప్ పోకూడదు, ఇక్కడ ఎంత శివ అయినా కానీ అతను ఫస్ట్ నుంచి ఫ్రెండ్ కదా, సర్ది చెప్పుకొని ఆ సినిమా చేశాడు. అట్లా ప్రతి ఒక్కళ్ళు, ప్రతి ఆర్టిస్టులు, కృష్ణ భగవాన్ గారు అయితే భీమిలీలో ఆయనకి 3 రోజులు గ్యాప్ ఉన్నా కానీ నేను హైదరాబాద్ పోవాను ఇక్కడే ఉంటాను అని సరదాగా లొకేషన్కి వచ్చి కూర్చునేవాడు. పోసన్ గారు కూడా అంతే, వచ్చి ఒక గంట ఎక్కువైనా సరే రేపు పొద్దున్న ఫ్లైట్కి వెళ్ళి, ఇలా సాయంత్రం వద్దులే రేపు పొద్దున్న ఫ్లైట్కి వెళ్ళిపోతాను ఆయన వాళ్ళతో సర్ది చెప్పుకొని ఆయన బాగా పీక్ అన్నమాట. అట్లా ప్రతి ఒక్కళ్ళు ఆయనకి అట్లా రావటం, అదే నా ప్లేస్లో ఇంకో పెద్ద హీరో ఒకవేళ వచ్చి ఈ కథ బాగా నచ్చి ఇంకో పెద్ద హీరో ఎవరి దగ్గరకన్నా వీళ్ళు ఎప్పుడొచ్చి అయ్యుంటే నా ఒకవేళ వాళ్ళు ఓకే అని ఇంకా అన్ని పకడ్బందీకి జరిగితే కొంచెం తొందరగానే బయటకు వచ్చేదేమో అంటే, అయినా కానీ అసలు నాకు తెలిసి ఏ పెద్ద హీరో అయినా సరే సార్ ఈయన ఒప్పుకోడు సార్, ఈయన వచ్చి ఈయన అనుకుంది వచ్చిందాక ఒప్పుకోడు. అందుకే ఈరోజు జనాల దగ్గరికి బాగా తీసుకెళ్తున్నాడు ప్రతిదీ, నా మీద ఇంత పబ్లిసిటీకి ఇంత ఖర్చు పెట్టడం కానీ, సినిమా బడ్జెట్ నా మీద ఇంత ఖర్చు పెట్టడం కానీ. ఆయన ఈరోజు డైరెక్టర్గా సక్సెస్ అయిపోయాడు, తన ప్రొడ్యూసర్ తనలో ఉన్న ఒక ప్రొడ్యూసర్కి సినిమా ముందే అమ్మిచ్చేసి ప్రాఫిట్ చూపించాడు, డైరెక్టర్కి సక్సెస్ అతను, ప్రొడ్యూసర్కి రావాల్సిన దాంట్లో ఏమైనా మందం తగ్గుద్దేమో కానీ రావాల్సిన వస్తుంది. అలాంటి డైరెక్టర్కి మీరు రెమ్యునరేషన్ పరంగా ఎలాంటి కోఆపరేషన్ చేశారు? మంచి కోఆపరేట్ చేశాను. నీకు చెప్పన్నా నీకేంటి ప్రాబ్లం, నేనైతే ఇంత నీచానికి ఇంతకన్నా తక్కువ చేయను నేను, ఎందుకంటే నేను రోజు లొకేషన్లో బాధపడితే ఇది ఇంత తక్కువ చేస్తుంది ఇది తప్పేస్తుంది అని ఇట్లా ఉండకూడదు, నేను సఫిషియెంట్, నాకు ఇక్కడికి తృప్తి ఉంది, దీనిపైన ఎంత ఇచ్చినా తీసుకుంటాను నేను, నేనేది సార్ నేను ఇంతకన్నా తక్కువ చేయను, ఇది ఎలా ఇస్తావు, ఈ టైంకి ఇంత ఇస్తావు, ఈ టైంకి ఇంత ఇస్తావు, ఇలా ఇస్తావు,
ఫలానా శాటిలైట్ అయిన తర్వాత నీకు డబ్బులు వచ్చిన తర్వాత ఇవి ఇలాంటివన్నీ అగ్రిమెంట్లు బాండింగ్ గెయిండింగ్ వేసుకొని కొంచెం అయిపోయింది కానీ ఇప్పుడు అవన్నీ అలా పక్కకి వెళ్ళిపోయింది. ఓ మంచి రిలేషన్ ఏర్పడింది నాకంటూ, ఓ మంచి సంస్థ ఏర్పడింది, నా బిహేవియర్ తనకు నచ్చింది. శివరాజ్ ఫిలిమ్స్లో శ్రీనివాస్ రెడ్డికి ఒక సపరేట్ ప్లేస్ ఇచ్చారు నాకు. భవిష్యత్తులో కావచ్చు, జరగబోయే కావచ్చు, నేను ఎప్పుడన్నా సరే మీరు ఎప్పుడైనా ఓ మంచి కథ దొరికి మీకు ప్రొడ్యూసర్ ఎవరైనా లేట్ అవుతుంటే నాకు ఒక ఫోన్ చేసి ప్రతి సంవత్సరం మనం సినిమా చేద్దామని, ప్రతి సంవత్సరం చేస్తే మొహం కొట్టుద్దాం, మంచి కథ వస్తే చేద్దాం, ఓ మంచి బాండింగ్ ఏర్పడింది. రెమ్యునేషన్ పరంగా ఫస్ట్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకున్నామండి, అవి చిన్నంగా ఒక్కోటి మాయమవుతూ వచ్చాయి. నేను ఇప్పటివరకు నాకెంత రావాలి, నేను ఎక్స్ట్రా చేసిన డేట్లకి ఎంత రావాలో లెక్కేస్తే ఎంత వస్తుందో అన్నది కూడా గుర్తులేదు నాకు. నేను ఎంత తీసుకున్నానో గుర్తులేదు, ఇంకా వాళ్ళ దగ్గర నుంచి ఎంత రావాలని ఆలోచన, అసలు రావకూడదా కూడా తెలియదు నాకు. ఒకసారి మళ్ళీ ఏదన్నా డబ్బులు అవసరం, ఈ కెరీర్లో వేరే క్యారెక్టర్ లేదన్నా రాక మళ్ళీ కొంచెం ఏదన్నా గీతాంజలి టైంలో మీరు అన్నట్టు 2 ఇయర్స్ గ్యాప్ వస్తే అప్పుడు మనకు రావాలి కదన్నా, అది ఏం చేస్తావు. మామూలుగా ఇండస్ట్రీలో ఏం జరుగుతుందంటే, ఇంత గొప్ప సినిమా చేసినా కూడా సినిమా పరంగా పొగుడుతుంటారు స్టేజ్ల మీద, రెమ్యునరేషన్ పరంగా వస్తే సైడ్కి జరిగే పతంగాలు జరుగుతుంటాయి. అంటే ఆలకలు అది ఇదేంటంటే, ఇది నెట్ ప్రాక్టీస్ అండి. ఇది అది మెయిన్ లీగ్ మ్యాచ్, మెయిన్ స్టేడియంలో జరిగే మ్యాచ్. దాని స్పాన్ ఎక్కువ, దాని స్కోప్ ఎక్కువ. నేను ఒకవేళ అంత అయితే నేను ఎందుకు వదులుతానన్నా, నేను కూడా అయ్యాను మొన్న అమ్మేవు కదా ఏంటన్న, ఏదో చిన్న మొత్తంలో కాబట్టి అడ్జస్ట్ అయిపోయి సరదాగా పర్లేదులే అని చేస్తున్నాను. తప్పలేదండి, ఎందుకంటే కష్టపడుతున్నారు, రెయిన్బోలు కష్టపడతారు, డబ్బులు అడగాలి కదండి. నేను వెళ్ళి నేను జయమ్ము నిశ్చయమ్ము రా సినిమా చేస్తున్నా అండి, మా డైరెక్టర్ కోఆపరేట్ చేసే 5 కేజీల నూనె డబ్బా నాకు కూడా ఇచ్చి మీరు కోఆపరేట్ చేయండి అని కిరాణా కూడా దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, నడువు అంటాడు. వాడు 5 కేజీల డబ్బాకి తీసుకోవాల్సిన డబ్బులే తీసుకుంటాడు. శ్రీనివాస్ రెడ్డి కాబట్టి ఇంకో పావులు ఎక్కువ చెప్పినా ఏమనుకోలేదు అని చెప్తాడు. తప్పితే మీరు మామూలుగా సినిమా చేస్తున్నప్పుడు స్క్రిప్ట్లో ఉన్న డైలాగ్ కాకుండా మీ ఇన్పుట్స్ కొంచెం ఉంటాయి, కొంచెం ఉంటాయని విన్నాను, కొంచెం ఎక్కువగానే. అండ్ అది ఎలా మారుస్తారు మామూలు డైలాగ్స్? అంటే ఇప్పుడు సపోజ్ ఈ సినిమాలో జయమ్ము నిశ్చయమురాలో నేను ఉన్నది ఏంటంటే, బాధపడితే ఏమొస్తుంది రా అంటే, బాధపడితే ఏమొస్తారా ఏం రాదు ఏదో మీరు అంటారా? నిజంగా స్క్రిప్ట్లో ఉందా మీరు అన్నది ఉందా? బాధపడితే ఏమొస్తుంది రా అంటే, ఏదన్నా వస్తుందని బాధపడతాం, బాధ అవుతుంది, బాధపడికి ఏం చేయాలి, బాధపడతాం. ఆ షూట్ చేసినప్పుడు సార్ కెమెరామెన్ అంతా అయిపోయింది, కెమెరామెన్ ఒక లైట్ బాయ్, ఆ లైట్ మారుస్తా డైరెక్టర్ కూర్చుంటే ఆ బరువుతో అతను ఆగి, ఏదన్నా వస్తుందని బాధపడతారా అన్న డైలాగ్ ఎంత బాగా రాశారు సార్, ఎవరు ఆలోచించరు అలాగా, బాధపడితే ఏమొస్తుందిరా అంటే సర్లేరు అంటారు, కానీ ఏదన్నా వస్తుందని బాధపడతారా, బాధ అవుతుంది కాబట్టి బాధపడతాం అని అతను కూడా చాలా ఇదిగా డైరెక్టర్ గారు చెప్పేసరికి డైరెక్టర్ గారు అలా చూస్తున్నారు. మీరు మీ మామూలుగా ఓకే ఇది కాదు, మామూలుగా మీరు ఇచ్చే ఇన్పుట్స్ ఎలా ఉంటాయి అంటే, ఏదో చిన్న ఇంప్రొవైజేషన్ సరదాగా, ఒక సుయోధన కావచ్చు, ఒక సౌండ్ కావచ్చు. నేను జనరల్గా వేసే వాటిలలో ఎక్కువగా ఆ ప్లేస్ వచ్చేసరికి దానికి డైలాగ్ చెప్పడం కన్నా ఏదన్నా సౌండ్ ఇస్తే బాగుంటుందని, ఏమరా ఎక్కడి నుంచి వచ్చిందో వచ్చింది ఇంత బ్లడ్ అను అని ఇచ్చి వెళ్ళిపోయిందని చెప్తాను నేను ఈ డేట్లో. ఎవర్రా హీరోయిన్ వచ్చి వెళ్తుంది, ఎవర్రా అంటే ఎవరు ఎక్కడి నుంచి వచ్చిందో వచ్చింది అంత రక్తం అను అని ఇచ్చేసి వెళ్ళిపోయింది అను, అలాంటి ఎక్కువ సౌండ్లు ఆడేవాడిని అంతకుముందు. డార్లింగ్లో హీరో విలన్కి ఒక కథ చెప్తా ఉంటాడు, ఇది చెప్పారు చాలా వాళ్ళలో, బంగారు సుస్థులు మిస్తులు అని, అదొకటి ఇంప్రూవైజ్ చేసాం. అదొకటి మనకి నచ్చకపోతే మనసులో పెట్టుకోలేము, మా చెప్పేస్తూ ఉంటాం అన్నమాట. ఆ డార్లింగ్ సినిమా ఇంటర్వల్ బ్లాక్కి వచ్చేసరికి వాడిని ఇది చేయటం కోసం ఒక కథ చెప్పి వచ్చారా అంటాడు. షూటింగ్ జరిగింది, నేను క్వశ్చన్ టేక్ చేశాను, అంటే ప్రేక్షకులందరినీ పిచ్చోళ్ళు చేసినట్టే కదా సార్, మీరు విలన్ చేయట్లేదు, మీరు ప్రేక్షకులందరినీ ఏదో అక్కడి నుంచి తప్పించుకోవడానికి ఒక కథ చెప్పా అని ఇంటర్వ్యూకి చెప్పేస్తున్నారు మీరు, అది కథ నిజంరా, కథ నిజం కాదు, ఒక అబద్ధం అనేది మీరు చెప్పేసి ఆడియన్స్ ఇప్పుడు దాకా ఏదైతే నమ్మారో అది ఆడియన్స్కి కూడా అబద్ధం చెప్పినట్టే కదా సార్. ప్రభాస్ గారు కూడా అవును కరెక్టే అని చెప్పి అప్పటికప్పుడు మార్చారన్నమాట. ఏదో కథ చెప్పి బయటపడేసావు కదరా నేనంటే, ఏదో కథ చెప్పటం కదరా, అమ్మాయి మీద ఉన్న ప్రేమని నాలో ఉన్న ప్రేమని కథగా మార్చి చెప్పానని ఒక సాఫ్ట్ చేశారన్నమాట.
ఇలాంటివి కూడా అంటే మనకు అనిపించినవి కూడా మొహమాటం లేకుండా మనసులో పెట్టుకుని మాదన పడకుండా చెప్తే ఒక్కోసారి ఉపయోగపడుతుంది. అదే సినిమాకి సంబంధించి కరుణాకరన్ గారు, ఏమై శ్రీనివాసరెడ్డి ఒకసారి లడ్డు ఇస్తావు, ఒక్కోసారి ఒక పిడకేస్తావు, ఏం చేసుకుందాన్ని అంటావు సర్వాగా. చాలా ఇప్పుడు దేశముద్ర ఉంది, దేశముద్రలో చాలా గ్యాప్ వచ్చిందని మన మళ్ళీ ఉన్న దండలు చెప్తారు. దానికన్నా ఇది దండం లేకుండా అన్నారు కానీ అది అయినట్లే పగిలి బాగుందని చెప్పి సేమ్ గారు కొంచెం ముందుకు వచ్చారు. ఇంకొకటి ప్రేమాతురాణం నా భయం నా లజ్జ అంటారు రమప్రభు గారు. యాక్చువల్గా మేము అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవాలి. నేను డైరెక్టర్ గారిని సార్ ప్రేమ గురించి చెప్తున్నారు ఇది విందాం అంటే నడు అని చెప్పి అట్లా చిన్న చిన్న ఇన్పుట్స్ అన్నమాట. కొన్ని డబ్బింగ్లు వేస్తూ ఉంటాం, కొన్ని షూటింగ్లు జరుగుతూ ఉంటాయి. అంటే బాగలేని కొన్ని వందలు చెప్పుంటాను నేను, బాగున్నాయి ఒక 50 చెప్పుంటాను నేను. ఆ బాగున్నాయి తీసుకున్నారు కాబట్టి మనకి ప్లస్ అంటే అవి బయటకు వస్తాయి. బాగలేని చాలా చెప్పుంటాం, అవన్నీ బయటకు రావు కదా. అండ్ మీరు డైరెక్టర్స్ తోటి ఎక్కువ ఎలా ఉంటుంది మీ అటాచ్మెంట్? అంటే ఏంటంటే నాకు తెలిసి కొన్ని బ్యాచ్లాగా చాలామంది, ఓ ఫలానా డైరెక్టర్కి ఒక బ్యాచ్ ఉంటుంది, అలా శ్రీనివాసరెడ్డి గారికి కొంతమంది డైరెక్టర్స్ రెగ్యులర్గా తీసుకునే వాళ్ళు ఉంటారు, అలా ఎట్లా ఉంటుంది మీ రిలేషన్ కొత్త డైరెక్టర్స్ తోటి? అంటే ప్రతి ఒక్కరిని అంటే ఎలా అనేది కంటిన్యూ చేయడానికి కారణం ఏంటి? ఖచ్చితంగా ఫ్రెండ్షిప్పే, ఓపెన్నెస్, మనసులో ఒకటి పెట్టుకొని పైకి మాత్రం సార్ అసలు మీరు తీసే విధానం అది ఉండదు అనమాట. బాగుందంటే బాగుందని, లేకపోతే చెప్పే ఓపెన్గా విధానం. నాకు అనిల్ రావు ఇప్పుడు ఉన్నాడు రైటర్ దగ్గర నుంచి పరిచయం, అతను డైరెక్టర్ అయ్యాడు. ఆయన డైరెక్టర్ అయినప్పుడు మేము కందిరీగా స్క్రిప్ట్ ఆయన తయారు చేయగానే కందిరీకి టైంలోనే పటాస్ కజ్జి రాశాడు అనమాట. ఆ టైంలోనే చెప్పేవాడు, నేను అప్పట్లోనే ట్వీట్ చేశాను అది రాకముందు 3 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఒక అది విన్నా ఏ హీరో చేస్తాడో కానీ పంట పండుద్దని అంటే ఎమోషన్ అంత క్లియర్గా చెప్తాడు. అలా అందరూ అలాంటి దర్శకులందరూ ఫాలో అవుతూ ఉంటారు. మన పరశురాముకి కూడా నేను బాగా అటాచ్మెంట్. శ్రీరస్త సుఖమస్తు చేయలేకపోయాను, కొంచెం కుదరకపోవడం వల్ల చేయలేదు. ఇక అలా ప్రతి ఒక్కళ్ళు ప్రతి డైరెక్ట్ పెద్దోళ్ళు కూడా ఇండి పెట్టుకుంటే సరదాగా ఉంటుంది, ఏదో బాగుంటుంది సరదాగా కంఫర్ట్ ఫీల్ అవుతారు, అలా కంటిన్యూ అవుతూ ఉంటాయి. పరశురామ్ గారి దగ్గర మీరు ఒక 3 ఇయర్స్ పాటు ఉన్నారంట నిజమేనా? అంటే ఆయన దగ్గర ఆయనతో ఫ్రెండ్షిప్ ఎలా? ఫ్రెండ్షిప్ ఉంది, నేను ఆయన దగ్గర ఉంటాను కదా, వర్క్ చేయడం అలా యువతతో. యాక్చువల్గా పరుగుతోనే పరిచయం అయింది. పరుగప్పుడు అతను దానికి డైరెక్షన్ డిపార్ట్మెంట్ చేశారు బుజ్జి గారు మన భాస్కర్ గారి దగ్గర, బొమ్మరీలు భాస్కర్ గారి దగ్గర. ఓకే, అప్పటి నుంచి ఆ ఫ్రెండ్షిప్ అవుట్డోర్లో ఆ ఫ్రెండ్షిప్ కలిసి ఉంటాం, ఆ ఫ్రెండ్షిప్ కంటిన్యూ అయ్యి యువతలో వేషం, దాని తర్వాత సోలోలు ఇలాంటి మంచి వేషాలు ఇచ్చాడు నాకు. చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉంది మా ఇద్దరి మధ్య, అంతే తప్పితే కలిసి ఉండటం అనేది ఏం జరగలేదు. ఓకే ఓకే, జయమ్ము నిశ్చయమ్ము రా విషయానికి వస్తే ఇది చోటీ సి బాత్ సినిమాకి ఎంతవరకు రిలేటెడ్ అండి? అమోల్ పాలేకర్ తీసిన సినిమా. యాక్చువల్గా ఇతను అమూల్ పాలేకర్ వాళ్ళు కూడా ఒక ఇంగ్లీష్ సినిమా నుంచి తీసుకున్న కథే అది. అది ఎప్పుడో చూసి పెట్టుకున్నాడు అతను. దాని తర్వాత దాని రిలేటెడ్ వీడియోస్లో కింద ఇది కూడా ఉంది అనేసరికి ఇది కూడా చూశాడు అతను. ఓకే, హిందీ అయితే నాకు ఈజీగా అర్థమవుద్ది అనుకొని నాకు ఒక సీక్వెన్స్ చూపించారు. బస్టాప్లో అమ్మాయితో నేను మాట్లాడుతుంటే కాంతారావు క్యారెక్టర్ వచ్చి బండి మీద ఎక్కించుకున్నప్పుడు ఆ ట్రాక్ మొత్తం ఆ సినిమాలోంచి ఇన్స్పైర్ అయ్యారన్నమాట. ఓకే, ఆ ట్రాక్ మొత్తం ఆ సినిమా చోటీ సి బాత్లో మెయిన్ కథ కాదు, అదే బస్ అల్పజీవి అనే పుస్తకం నుంచి తీసుకున్న క్యారెక్టర్ ఇది. ఇది ఒకటి, ది అపార్ట్మెంట్ ఏదో సంథింగ్ ఉన్నాయి ఆయన, నేను దాని గురించి ఆలోచించాలి ఎందుకంటే నాకు జయమ్ము నిశ్చయమ్ము రా నాకు నచ్చేసింది. దేని నుంచి తీసుకున్నారు అనేది నాకు సెకండరీ, ఎందుకంటే ఓపెనింగ్లో స్క్రీన్లో వేసాడు అందుకే అల్పజీవి అని తెలుసు. చోటీ సి బాత్ నాకు చూపించాడు ఇలా బస్టాప్లో ఇలా ఉంటుంది సార్, ఇలా మీరు ఎదురు చూస్తుంటే ఇంకోటి వచ్చి బండి మీద ఎక్కించుకెళ్తారు, మీరే బండి కొనుక్కుంటారు. ఆ లైన్ మొత్తం అక్కడ నుంచి తీసుకొని దాని చుట్టూ కథలో అదో ట్రాక్ అంతే. ఓకే ఓకే, మేం పరిస్థితి ఏంటి చేస్తారా? మేం బాగా చేస్తారని అమ్మాయి అబ్బాయి హగ్ అదొకటే కదా సార్, మేం నేను చాలా బాగా చేస్తాను. మేం అంటే నాకు బాగా ఇష్టం కూడా. జెన్నీ గారు అని టీవీ ఆర్టిస్ట్ ఉండేవాడు, ఆయన నెంబర్ 1 మేం ఆర్టిస్ట్. అలా మైమ్ ద్వారా ఆయనతో నాకు టీవీలో కావచ్చు బయట కానీ పరిచయం ఉంది. మైమ్ నేను మైమ్ ఆర్టిస్ట్ అని నా మీద ఎక్కువ ప్రత్యేకంగా ఇంట్రెస్ట్ చూపించేవాడు ఆయన, మాట్లాడే విధానంలో కానివ్వండి. అంటే మన క్వాలిటీ ఏదన్నా ఎదుటోళ్ళలో ఉంటే ఒక చిన్న రెస్పెక్ట్ వస్తుంది కదా. అలా నాకు మైమ్ అంటే బాగా ఇష్టం. మెయిన్ మా నాన్నగారు కూడా మైమ్ అంటే ఏంటో తెలుసా అని అడిగారు. నేను డిగ్రీలో కప్పులు తీసుకుని వెళ్తే ఎవరి రా ఇవన్నీ అని అడిగారు. ఎవరి ఏంటండి నాయే అంటే దేని దేనికి వచ్చిందంటే ఇది మిమిక్రీ, ఇది ఫ్యాన్సీ డ్రెస్, ఇది ఇది మైమ్ అనగానే ఆపారు.
మయం అంటే ఏంటి అన్నాడు. ముఖాభినయం అన్నాడు. తెలుసా వెరీ గుడ్, ఏం చేసావు చేయ అన్నారు. నైట్ 12:30 చేసి చూపించాను. ఓకే వెరీ గుడ్. నేను భుజం తట్టి పొద్దున్నే ఇంట్లో అందరిని పిలిచి రాత్రి చేసింది ఒకసారి చేయన్నారు. మళ్ళీ చేసి చూపించాను. ఓకే నువ్వు లైఫ్లో ఇబ్బంది లేదురా, బాగానే బతుకుతావు, ఇది చేసుకొని అయినా బతకొచ్చు నువ్వు అని అన్నారు. అప్పుడు మయం అంటే బాగా ఇష్టం, చూపిస్తాను తర్వాత చేసి చూపిస్తాను. ఒక సెపరేట్ షాట్ ఒకటి తీద్దాం తర్వాత, సెపరేట్గా తీద్దాం. అంటే కూర్చోండి కన్నా నిల్చోండి. నిల్చాను. ఓకే అంటే మీరు యాక్టింగ్ పరంగా ఎటువంటి శిక్షణ మీరు తీసుకోలేదు? అంతా తీసుకోలేదు. పరిస్థితులే, నేపథ్యమే మనకి యాక్టింగ్ అలవాటు. ఇంతకుముందు మీరు ఓపెన్గా ప్రతి ఒక్కరితో ఓపెన్గా ఉంటారు, డైరెక్టర్లతోటి వాళ్ళతోటి అని అన్నారు. బట్ మీరు జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకి ఎందుకు దూరం అయ్యారు? జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకు దూరం అవడానికి కారణం అలా ఓపెన్గా ఉండొచ్చు. దాని తర్వాత ఆయన పెళ్ళి అవ్వటం, నాకు పెళ్ళి అవ్వటం, నేను వేరే సినిమాల్లో ఉండి ఇంపార్టెన్స్ లేకపోవడంతో నేను ఈ సినిమాలో చేయకూడదని అనుకోవటం కావచ్చు. ఏదైనా చిన్న గ్యాప్ వచ్చిన మాట వాస్తవం. దానికి చుట్టుపక్కల క్యారెక్టర్లు హెల్ప్ అవుతాయి సార్ బాగా. మన ఆలోచనకి, మనకు వచ్చిన ఒక డౌట్ను లేకపోతే మన సెంటిమెంట్లకి ఇది చేయటం, చుట్టూ ఉన్న ఎన్వైర్న్మెంటు వచ్చే వర్డ్ ఒకటి చెవిలో పెడితే తను కూడా ఆలోచిస్తారు. కానీ ఫోర్స్ ఎక్కువ ఉంటే సరేలే అంటారు. ఆయనకి అది లేకపోయినా ఆ చుట్టుపక్కల ఉన్నోళ్ళు నన్ను కట్ చేసి ఉండొచ్చు. మంచి రిలేషన్ ఉండే సార్ తారక్తో నాకు మంచి. నేను ఆయన ఎలక్షన్లో ప్రచారానికి వెళ్ళినప్పుడు వాళ్ళు వేసిన ప్లాన్ అద్భుతం. ఇన్ని ఇంత ప్రచారం ఇంత గ్యాప్లో ఆయనకి ఎంటర్టైన్మెంట్, ఆయన రోజు మాట్లాడి రోజు ఇదే చేయకుండా ఈ ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఉంటే ఒక్కొక్కళ్ళు ఒక్కో అంటే రోజు అందరూ ఉన్న ఇబ్బంది. ఫస్ట్ సెక్టార్లో రాజీవ్ ఎంటర్ అవుతాడు, దాని తర్వాత సమీర్ ఎంటర్ అవుతాడు, దాని తర్వాత రాఘవ్ ఎంటర్ అవుతాడు, రఘు ఎంటర్ అవుతాడు. రఘు మొదటి నుంచి ఉన్నాడు పాపం. ఆయనంతా చేసిన స్పీచ్ని చేసి వెబ్సైట్లో పంపించిన అందరు ఫ్రెండ్స్ అందరూ బాగా. నేను ఖమ్మం ఎంటర్ అయినప్పుడు నేను వస్తాలే అన్నా అని చెప్పి ఖమ్మంకి ఎంటర్ అయిన దగ్గర నుంచి జరిగాం. ఖమ్మంలో అద్భుతమైన సభ జరిగింది, భారీ ఎత్తున పెద్దది. మొత్తం ఆ ప్రచారం దాంట్లో ఖమ్మం టాప్ అన్నమాట. ఎక్కువ మంది జనాలు, విపరీతమైన క్రౌడ్. పండక్కి గ్యాప్ ఉండి బండి క్యారవాన్ ఏమో సర్వీస్ స్టేషన్ పంపించారు విజయవాడ. అందరం కార్లలో బయలుదేరాం. తారక్ గారి కారులో ఎక్కాలి నేను, రా ఎక్క అన్నాడు. నా బ్యాగు, నేను బ్యాగ్ తెచ్చుకున్నా, ఆ బ్యాగ్ వెనక కారులో ఉంది తెచ్చుకుంటా అంటే అది తెచ్చుకునే లోపు ఇంకొకళ్ళు ఎవరో ఎక్కారు, ఆ బండి బయలుదేరిపోయింది, ముందు వెళ్ళిపోయింది. అది మేము కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఓ బండి కింద పడి ఉంది. దిగి వెళ్తూ ఉంటే ఇక్కడ ఒక పిచ్చి అతను ఉన్నాడు, బాగా డస్టీగా ఒక పిచ్చి అతను. ఆయనతో ఎవరో మాట్లాడుతున్నారు. మేము అటు వెళ్ళి ఆ బండి లాగా చూస్తే దాంట్లో తారక్ లేడు. ఎవరని చూస్తే ఆ బాగా డస్టీగా పైనుంచి కింద దాకా అసలు గుర్తుపట్టిన విధంగా తారక్ ఉన్నాడు. చూస్తే అదేంటన్నా ఎలా ఉన్నావు అంటే బ్లడ్ వస్తుంది. నేను నా బ్యాగ్లో ఉన్న టవల్ చుట్టారు, మా బండిలో ఎక్కించుకున్నారు. సూర్యాపేటలో మా పెద్దక్క ఉంటారు, వాళ్ళకి ఐడియా ఉంటుంది ఏ హాస్పిటల్ మంచిది అని ఐడియా ఉంటుందని. వాళ్ళకి ఫోన్ చేసి ఎవరితో చెప్పొద్దు, ఇట్లా చిన్న యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్కి వెళ్ళాలంటే పలానా ప్లేస్లో హాస్పిటల్ ఉందంటే వెళ్ళి హాస్పిటల్ని మొత్తం రౌండ్ అప్ చేసాం మేమైతే. పేషెంట్స్ కాకుండా మిగతా ఎవరు ఉన్నారు అందరినీ పక్కకు పంపించి ఎవరు ఉన్నారు. తారక్ను చూడగానే డాక్టర్ చేతులు ఉడుకుతూ ఉన్నాయి ఈ స్టిచ్చెస్ వేయడానికి. వాళ్ళ బ్రదరే ఒక డాక్టర్ ఉన్నాడు, ఆయన చిన్న ఫస్ట్ ఎయిడ్ చేసి అక్కడి నుంచి హాస్పిటల్కి తీసుకొచ్చు, డైరెక్ట్ కిమ్స్కి తీసుకొచ్చేసారు. కిమ్స్కి ఆ ప్రాసెస్లో ఒక అతను సరదాగా నవ్వుతానో లేకపోతే సెటైర్కి గాను ఒక మాట అన్నాడు అనమాట, నువ్వు అడుగు పెట్టావు యాక్సిడెంట్ అయింది. నాకు కింద నుంచి మొత్తం షేక్ వచ్చింది బాడీ ఒకేసారి, కింద భూమి కదిలింది అంటారు కదా, ఏంది ఇంత మాట అనేసాడు అని నేను తిరిగి రీట్రౌట్ ఇచ్చాను. నేను ఉండబెట్టే ప్రాణాలతో వచ్చాడు, నేను లేకపోతే ఏమయ్యేదో అన్నాను. అలా అదేమన్నా బహుశా ఆయన దగ్గరికి వెళ్ళిందే, లేకపోతే ఇంకెవరిని ఏమన్నా చెప్పారా, ఎవరో పక్క నుంచి చిన్న. దాని తర్వాత నేను తారక్ గారిని కలిశాను, మామూలుగా మళ్ళీ లొకేషన్లో సరదాగా మాట్లాడాం. మళ్ళీ సేమ్ అదే సరసం ఉంటుంది, అదే ఫ్రెండ్షిప్ ఉంటుంది, కానీ అటాచ్మెంట్ బాండింగ్ అనేది కొంచెం తగ్గింది. ఓకే ఓకే. ఇక మళ్ళీ నేను చాలాసార్లు మొన్న రామయ్య వస్తావయ్యవారు, దాని తర్వాత కందిరిగా శ్రీనివాస్ షూటింగ్ జరిగినప్పుడు ఆ లొకేషన్లోకి వెళ్ళాను. దాని తర్వాత నానక ప్రేమతోనేమో మొత్తం అబ్రాడ్లో చేశారు. జనతా గ్యారేజ్ అప్పుడేమో నేను ఈ షూటింగ్లో ఉన్నాను. అంతే తప్పితే ఓ చిన్న తెలియని చిన్న గ్యాప్ అయితే ఉంది, అది నేను క్లియర్ చేసుకుంటాను. ఎందుకంటే అతనికి నేనేంటో తెలుసు, తారక్ గారికి నేనేంటో తెలుసు, తారక్ గారి గురించి అందరికీ తెలుసు. నేనేంటి, నా ఇన్నర్ ఏంటి అనేది తన క్లోజ్ స్నేహితుడైన రాజీవ్కి తెలుసు నేనేంటో.
అలాంటిది ఏం లేదు. అది అదో జ్ఞాపకంగా అదో మాధుర్యం కోసం వచ్చిందేమో మా మధ్య, గ్యారంటీ కలుస్తాం అలాంటిది ఏం లేదు. మేము అంటే నేను అనేది మీరు అడిగిన దానివల్ల నేను అంటే ఏదో విడిపోయా అనేది కాదు, చిన్న గ్యాప్ అయితే వచ్చింది అది సర్దుకుంటాను. నా వైపు కూడా ప్రయత్న లోపం ఉంది, వెళ్ళి నేను చెప్పుకునే విధానం నా ప్రయత్న లోపం కూడా ఉంది. నా బిజీ కావచ్చు, నా కుటుంబం కావచ్చు, నా కూతురు పేరు ఏం పెట్టాలని ఆయనే ఫోన్ చేసి అడిగాను నేను. దానికి ఆయన సజెషన్స్ ఇచ్చాడు. నేను ఎలా అంటాను అంటే బాగుందా పేరు పెట్టా పేరు పెట్టా అన్నాడు. నా కూతురు ఇయల్ ఫంక్షన్కి తారక్ లాంటి హీరో వచ్చి నన్ను మా పాపను ఆశీర్వదించాడు. అంత రిలేషన్ అంత ఇది ఉంది మా మధ్య, ఏదన్నా ఓపెన్గా చెప్పేవాడిని నేను. ఆయన సినిమా అందరూ అంటే రాజు వాడు డైరెక్ట్గా ఓపెన్గా చెప్తాడు, మిగతా వాళ్ళు నన్ను అడుక్కుతారు అనేవాళ్ళు. నేను మాత్రం నా దగ్గరకు వచ్చినప్పుడు అడిగినప్పుడు తలకాయ ఉంచుకునేవాడిని, చెప్పంటే ఓపెన్గా చెప్పేవాడిని. అవన్నీ సరదాగా ఉంది, బాగా నవ్వుకున్న సందర్భాలు ఉన్నాయి. నరసింహుడు అనే సినిమా యాక్చువల్గా రిలీజ్ లేట్ అయింది, అందరం తారక్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం సరదా. సినిమా రిజల్ట్ ఏంటి ఏంటి అన్న టెన్షన్లో ఉన్నాం. అంటే జనరల్గా ఏంటంటే అంత పెద్ద మాస్ హీరో సినిమా పొద్దున్నే పడిపోద్ది ఫ్యాన్ షోలు అలాంటి, ఆ సినిమా కొంచెం లేట్ అయింది. అందరం వెయిటింగ్ రిజల్ట్ కోసం వెయిటింగ్. నా ఖమ్మం నుంచి రిపోర్ట్ వచ్చింది, వెళ్ళి గదిలోకి వెళ్ళి తారక్తో అక్కడే ఉన్నాడు తారక్. నేను చెప్తున్నాను కొంచెం బ్యాడ్ రిపోర్ట్ చెప్తున్నారు మన సినిమాకి అది ఇదని చెప్తుంటే పేరు అనవసరం, ఇంకో ఆర్టిస్ట్ వచ్చాడు, ఇంకో అతను వచ్చాడు, ఇంకో ఆర్టిస్ట్ వచ్చి బాబు మీరు థియేటర్లో వాడు మెడ కనపడ్డప్పుడు అని అంటే పులి సౌండ్ వేస్తే ఉందంట బాబు అనగానే అలా ఉండి పక్కున నవ్వాడు. ఒకేసారి అబ్బ జరిగింది అనుకోండి అని సరదాగా అట్లా సరదాగా అయిపోయింది అనమాట. ఆ టెన్షన్ పోయింది, అందరం పోయి మళ్ళీ పార్టీ మూడ్లోకి వచ్చాం. ఓకే అయిపోయింది ఇది అయిపోయింది. అంత క్లోజ్ రిలేషన్ ఉండేదండి, ప్రతిదీ బాగా క్లోజ్ రిలేషన్ ఉండేది. ఏదో ఏమైనా ఆయన పెళ్ళి అవ్వటం, మా చిన్న ఆయనకి ఫ్యామిలీ బాండింగ్ ఏర్పడటం, అంతకుముందు అందరం కలిసి ఉండేవాళ్ళు బాగా. పెళ్ళైన తర్వాత కూడా అందరితో మిగతా అందరితో కూడా కొంచెం రిజర్వ్ అయింది. నాది ఏం కాదు సార్, అది అంత మామూలే, వెళ్ళి మళ్ళీ ఒక రెండు నిమిషాలు గ్యారంటీ ఉంది. హాస్పిటల్లో మీరు రిటైర్డ్ మాట్లాడింది ఒక ఆర్టిస్ట్తో, ఆర్టిస్టా లేకపోతే మామూలు కామన్ ఫ్రెండ్? ఫ్రెండ్, ఓకే, కామన్ ఫ్రెండ్. ఓకే ఓకే. అంటే మామూలుగా ఇండస్ట్రీలో అనుకునేది ఏంటంటే జూనియర్ గురించి ఎన్టీఆర్ గురించి మాటలు ఇక్కడ మాటలు అక్కడ చెప్పడం చెప్పారు శ్రీనివాస రెడ్డి, అక్కడ మాటలు ఇక్కడ శ్రీనివాస ఎన్టీఆర్ చెప్పారు, అందువల్లనే కొంచెం దూరం పెట్టారు అన్నది ఒక టాక్. ఎంతవరకు మరి అదైతే నా దాకా రాలేదు, బహుశా మీకు ఎవరన్నా అట్లా ఇన్ఫార్మ్ చేసి ఉండొచ్చు, అదో కారణం అయ్యి ఉండొచ్చు అని చెప్పుంటారు. అంత ఇక్కడ విషయాలు అక్కడ మోసేసి అక్కడ విషయాలు ఇక్కడ మోసేసి అంత ఏం జరగలేదండి మా మధ్య. అంటే ఇప్పుడు ఏదన్నా ఒక ప్లాన్ అనుకుందాం ఉదాహరణకు, ఇంకో ఏదైతే అవతల అనేది ఏందో తెలియదు, ఇక్కడ విషయాలు అక్కడ అనేది అక్కడెక్కడ అనేది తెలుసు, ఇక్కడ అనేది మనకు క్లారిటీ ఉంది. ఎన్టీఆర్ గారి విషయాలు ఇక్కడ విషయాలని అక్కడ అనేది క్లారిటీ. మీకు ఏమైనా ఐడియా ఉందా సార్? అక్కడ అనేది లేదు, ఇక్కడ విషయాలు అక్కడ అంటే అక్కడ ఏంటనేది తెలియదు. అలా తారక్ రేంజ్కి అక్కడ విషయాలకు వెళ్ళాలి, ఇక్కడ అనేది తారక రేంజ్ ఇదైతే దీన్ని మించి ఉండాలి అక్కడ అనేది. నాకు అంత అక్కడ ఉన్న పరిచయాలు ఏమి లేవు, మహా అంటే ఇక్కడే ఉంటాయి. ఇక్కడ విషయాలు ఇక్కడ చెప్పినంత మాత్రం నేను పోయేది ఏమి లేదు, ఇక్కడ ఒరిగేది ఏమి లేదు. అది శుద్ధ తప్పు. నేను ఎప్పుడు నా కెరియర్లో కానీ నా ఫ్యామిలీ సర్కిల్లో కానీ నా ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఏ రోజు అలా ఉండదు. ఒకవేళ మీ గురించి నాకు ఏదని తెలిసినా, మీ గురించి వేరే వాళ్ళు ఏదని చెప్పినా, ఆయన ఉన్న సందర్భంలో డైరెక్ట్ ఓపెన్ చేస్తా. రోజు ఇలా అన్నాడన్నా ఏంటి అన్న ప్రాబ్లం ఉందని అంత క్లియర్ చేసి అంత ఓపెన్గా ఉంటాను. కానీ ఓకే, అసలు అలాంటిది ఏమి లేదు. బహుశా నేను ఒకవేళ నా గురించి ఎవరన్నా ఇలా చెప్పారు ఇలా జరిగిందని తెలిసిన వాళ్ళని అడిగేవాడిని, అసలు ఎవరు ఏంటి అనేది తెలియదు. ఒక అనుమానం కూడా లేదు నాకు, అసలు తారక్ గారికి నాకు మధ్య చిన్న జరిగింది, చిన్న దూరం అయ్యాము, దానికి కారణం ఏంటి అనేది అసలు అర్థం కావట్లేదు నాకు. దాని నుంచి ఇదవుతుందండి అంతే తప్ప. అంటే మీరు ఎప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం కూడా చేయలేదు? ఇంకా చేయలేదు. అంటే నేను అంటే కలిసినప్పుడు చెప్పాను, నేను మీకు ఏదన్నా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏదన్నా వస్తే నన్ను చెప్పండి అన్న, నాకు అది అని చేసి అలాంటిది ఏం లేదు రండి సార్, అంతేం లేదు అది ఇదని అనేవాడు. మీకు ఎన్టీఆర్కి ఉన్న మధ్యలో ఎప్పుడైనా జరిగిన ఎమోషనల్ ఇన్సిడెంట్ కావచ్చు, సరదా సంఘటన కావచ్చు, ఏదైనా ఒకటి పంచుకోండి మాత్రం. చాలా ఉన్నాయండి, ఆయనతో ఉన్న మెమరీలు చాలా ఉన్నాయి, చాలా సరదా మనిషి. ద బెస్ట్ ఒకటి చెప్పండి సార్. బెస్ట్ ఏముందండి, యమదొంగలో ఆ సీన్ జరుగుతున్నప్పుడు సర్కిల్ అంతా అక్కడే ఉంది దాదాపు.
నేను నేను లేను ఆ రోజు ఆ లొకేషన్. మెమరబుల్ మర్చిపోలేందంటే నేను చిత్రగుప్తుడు, ఎముడేమో రాజీవ్ కనకాల, జూనియర్ ఏమో మా ఇంకో ఎముడు క్యారెక్టర్. వజ్రోత్సవాలు జరిగే టైంలో అనుకోండి స్టేజ్ మీద చేసాం. జరుగుతున్నప్పుడు యాక్టింగ్ చేస్తున్నాం, నేను చిత్రగుప్తుడు, ఆయన ఆయముడు, ఈయన వచ్చి చేస్తున్నప్పుడు మంచి మూమెంట్లో ఉన్నప్పుడు మైక్ ఊడిపోయింది. ఎవరిది? ఎన్టీఆర్ గారు. ఓకే. నేను అది చెప్పడానికి భయపడుతున్నాను, తారక్ చెప్పడానికి. నేను దాని మీదే ఉంది నాకు మైక్. నీ క్యారెక్టర్ మర్చిపోయా, నీ చిత్రగుప్తుడు మర్చిపోయా, అయ్యో రాజీవ్ అంటే రాజీవ్ ఇంటెన్షన్ తీసుకొని ఒక నిమిషం అయిపోయింది అంటే మళ్ళీ పెట్టుకొని ఇంకోసారి చెప్పమంటారా అన్నాడు. విజిల్స్ గోల అసలు పులకరించిపోయింది. ఒకేసారి రోమాలు నెక్కపరుచుకుని ఒక డైలాగ్ ఒక పాట విన్నాడంటే, ఇట్లా సినిమాలో పాట విన్నాడంటే పాట నాన్ స్టాప్ పాడుతుంది. ఆలోచన విధానం టేప్ రికార్డులో పెట్టి ఫార్వర్డ్ బటన్ కొడితే ఎంత ఫాస్ట్ వెళ్ళిపోద్దో అంత ముందు మనకన్నా ముందు ఆలోచిస్తాడు. చాలా మెమరీ, చాలా తెలివైన వాడు, బాగా అదే నమ్మకం. ఆ నమ్మకమే నాకు గ్యారంటీకి మళ్ళీ వెళ్ళి మాట్లాడితే ఓసారి కూర్చొని ఓపెన్గా బట్టలు ఇప్పుకొని మాట్లాడితే మనసు ఇప్పుకొని అన్నీ జరిగి చాలా మెమరీస్ ఉన్నాయండి. ఒక ఎపిసోడ్ అవుతుంది. ఎనీ ఎమోషనల్ థింగ్? చాలా ఉన్నాయండి ఎమోషన్స్. ఆయన లైఫే ఎమోషన్తో స్టార్ట్ అయింది. క్రికెట్ ఆడుతూ ఉండేవాళ్ళం మధురానగర్లో రాజీవ్ వాళ్ళ ఇంట్లో. అంబాసిడర్ కార్ వేసుకొని వచ్చాడు ఒకసారి, అందరినీ సరదాగా రమ్మన్నాడు. లేదులే తరక్ చిన్న పని ఉందని రాజీవ్ ఏదో అన్నాడు. ప్రతి ఒక్కళ్ళు నాకు దూరంగా ఉండాలని చూస్తారని కార్ ఎక్కి వెళ్ళాడు. అందరం పొలం అని బయలుదేరండి. ఒక అరగంట సేపు చిన్న ఎమోషన్, దాని తర్వాత మళ్ళీ మామూలు. చాలా ఎమోషనల్ మనిషి, స్పందించే హృదయం అంటారు కదా. ఎవరికన్నా ఏదన్నా అయిందన్నా కానీ వెంటనే రెస్పాండ్ అవుతాడు. తన ఫ్యాన్స్కి ఏదన్నా జరిగిందన్నా, ఎవరికన్నా ఏదన్నా ప్రాబ్లం వచ్చిందన్నా, తనకి యాక్సిడెంట్ జరిగిన ప్లేస్లో సైడ్ అది పెట్టించడం కానీ అన్నీ బాగా ఎమోషనల్గా బాగా ఇది తనకి అన్నీ బాగా తెలుసు. అది అది ఎలా అయిందండి యాక్సిడెంట్? యాక్చువల్గా యాక్చువల్గా అది డీప్ కర్వ్ సార్. తను అంటే ఆ ప్లేస్లో ఇలా 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 ఉంటుంది అన్నమాట. అప్పటికి మ్యాక్సిమం తీసుకున్నాడు. ఆ టర్నింగ్లో సఫారీ కరెక్ట్గా కట్ అయ్యే టైంకి ఇలా కొట్టేసింది. పక్కనే పెద్ద బాబు ఉంది సార్, అంటే దేవుడు ఉన్నాడంటారు. అదే కొంచెం ముందు కట్ అయితే డైరెక్ట్ బావిలో పడేది బండి వెళ్ళి. లోన్ ఉన్న ఇంకా ఉన్నారు, ఇంకో ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు. రాజీవ్ రోల్ అయ్యాడు లోన్. ఇంకో పెద్ద అని మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు, ఆయనకు కూడా తలకి దెబ్బ తగిలింది. తారక్యం ఇక్కడ స్టిచ్చెస్ పట్టాయి. ఆ టైంలో జరగకూడదు, జరిగింది. ఎనీవే మళ్ళీ మీరు కలిసి సినిమాలు పనిచేయాలి. నేను చేస్తాం సార్, అలాంటిది ఏం సమస్య లేదు. తారక్ గారితో అంటే తారక్ గారు అంటానికి కూడా రావట్లేదు. ఎక్కువ అన్న అన్న అని పిలుస్తూ ఉంటాను నేను చిన్నోడైనా కానీ. ఎందుకంటే సార్ చుట్టుపక్కల ఆయన పెద్ద హీరో. అలా మాట్లాడిన వాళ్ళందరూ కూడా కొందరు ఇదే ఏం తారక ఏంటి అన్న వాళ్ళు అందరూ కూడా పక్కన కూర్చున్న వాళ్ళే. ఎందుకంటే ఆయన ఇమేజ్ కానీ పబ్లిక్లో మీకు తెలుసు, నేనేంటో నేనేంటో నాకు తెలుసు. అయినా కానీ మనం బయట మన ఇద్దరం బాగా ఫ్రెండ్స్ అయినప్పుడు మనం మామూలుగా బయట ఉన్నప్పుడు ప్రొఫెషనల్లో ఉన్నప్పుడు టీఎన్ఆర్ గారు ఏంటండి అన్న, మీరు శ్రీనివాస రెడ్డి గారు అన్నారు, లేకపోతే సారో లేకపోతే అన్నో, నాకన్నా చిన్నోడైనా అన్నా కానీ నేను ఏంటన్నా అది కాదన్నా అంటా ఉంటా అన్న అన్న అన్న. అది అది ఆ టచ్ ఉందండి మా మధ్య, అలాంటిది ఏం లేదు. సినిమా చూపిస్తాను, షో చేసి తెలిసి కూర్చోబెట్టి సినిమా చూడండి అని చెప్పి చూపిస్తాను. గీతాంజలి చూసారా? చూశారు. దాని తర్వాత మాట్లాడాడు, బాగా చేసావు ఆయన అంటే తెలుసు ఆర్టిస్ట్గా నేనేంటో తెలుసు. నాకెందుకో గీతాంజలి రెగ్యులర్గానే ఉంటాయి సార్, అంత అంటే చిన్న అలా ఉంటుంది కానీ నా క్యారెక్టర్ నేనేంటో ఒకసారి గట్టిగా ఒక తారక్ని పిలిచి కానీ ఒక రవితేజ గారిని ఒక బన్నీని పిలిచి ఇలాంటి వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళని దిల్రాజు గారిని పిలిచి పిఏ గారిని పిలిచి ఇలాంటి వాళ్ళందరినీ పిలిచి చూపించాల్సిన సినిమా జయమ్ము నిశ్చయమ్ము రా సార్. ఎస్ ఎస్. కొంచెం దీనికి చాలా స్కోప్ ఉంది, స్కోప్ ఉంది, ఒక ఇది ఉంటుంది. కోనగారు గీతాంజలి అందరూ చూపించారు, ఎందుకంటే ఆయన హ్యాండిల్ చేసిన ప్రాజెక్ట్. నేను సినిమాని హ్యాండిల్ చేస్తే ఇలా ఉంటుంది అనేది ఆయన ఆయన నిరూపించుకున్నారు. నేను ఆర్టిస్ట్గా నాకు ఇది బాగుంటుందని నేను చూపించాల్సిన సినిమా జయమ్మ నిశ్చయమ్ము రా.
కానీ మీరు మీ మీద ఒక చిన్న తాబేలు కుందేళ్ళలాంటి స్టోరీ ఏంటంటే, మీరు సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు తాబేల్లో ఉంటారు, డైరెక్టర్ కుందేళ్ళలాగా పరిగెడుతూ ఉంటాడు, ఫైనల్గా సినిమా అవుట్పుట్ వచ్చేసరికి మీరే గెలుస్తారు, తాబేల గెలుస్తుంది, డైరెక్టర్ మాత్రం ఓడిపోతాడు అన్నది ఒక చిన్న టాక్. అంటే ఎట్లా సార్? నాకు క్లియర్గా కొంచెం క్లియర్గా చెప్తారు. అంటే అవుట్పుట్ వచ్చే అంటే ఫైనల్ అవుట్పుట్ సినిమా అయిపోయేసరికి శ్రీనివాస రెడ్డి కనబడతాడు, డైరెక్టర్ కనబడతాడు. జయమ్మ నిశ్చయమ్మ రాకి నేనే కనబడుతున్నాను కదా సార్, డైరెక్టర్ ఎవరో తెలియదుగా, ఎవరో తెలియదు కదా. నేను అదే అంటున్నాను, అదే చెప్తున్నాను, దానికి వివరం ఇస్తాను. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను నిన్న డైరెక్టర్ గారికి మొన్ననో ఎప్పుడో ఈ రోజు నుంచి నువ్వు డైట్ చేయన్న, ఈ రోజు నుంచి అసలు ఏమి తినకు, ఓన్లీ వాటరే తాగుతూ ఉండు, ఆకలి వేసినప్పుడల్లా వాటర్ తాగుతూ ఉండు, కొబ్బరి నీళ్ళు ఏదో ఒకటి తాగు ఎందుకు అన్నాడు. ఇది 25వ తారీఖు రిలీజ్ అయిన తర్వాత ప్రతి కెమెరా నీ ముందే ఉంటుందన్న, అప్పుడు నువ్వు బాగుండాలి, గ్లో ఉండి, అంటే ఈ టెన్షన్లు నీట్గా షేవ్ చేసుకొని ఇలా ఉండాలని చెప్తే గట్టిగా హగ్ చేసుకున్నాడు. అది నాతో సినిమా చేసే నన్ను హీరో ఇప్పుడు రాజ్ కిరణ్ ఉన్నాడు. గీతాంజలికి ముందు శ్రీనివాసరెడ్డి కూడా లేడు సార్, అంజలి, బ్రహ్మానందం గారు, కోనగారే ఉన్నారు. పోస్టర్ తీసుకున్నా కానీ, ప్రమోషన్స్ తీసుకున్నా కానీ నాకు తెలుసు, నేను అర్థం చేసుకున్నాను, మన అవసరం లేదు. అంటే ఐ మీన్ దానికన్నా జనాల్ని లాక్కొచ్చే బ్రహ్మానందం గారు, అంజలి ఇద్దరిది అలా ఈయన అరిచేది, ఆవిడది ఇలా చూసేది, పోస్టర్ తీస్తే ఓపెనింగ్ చదిరిపోయింది. హిట్ అవ్వగానే తెల్లారు మా ఇద్దరు తీశారు ఇలా పక్కకున్న ఫోటో, ఇద్దరం తొంగి చూసేది, అంజలి గారు నేను చూసేది. కోనగారికి తెలుసు ప్లాండ్ ఎప్పుడు ఏది వేయాలి అని. నా ఫ్రెండ్స్ అందరూ, నా చుట్టాలు కావచ్చు, నా ఫ్రెండ్స్ కావచ్చు, ఇండస్ట్రీలో ఉండే వాళ్ళందరూ కావచ్చు, పోస్టర్ మీద ఒక్క ఫోటో కూడా లేదు, ఏంది నువ్వు దానికోసం 2 సంవత్సరాలు తిరిగావంటే అవునా అని చెప్పి నేను కోనగారికి ఫోన్ చేసి అదేందన్నా నా పోస్టర్ మీద ఒకటి అంటే, శ్రీను ఎప్పుడు ఏది అవసరం నాకు తెలిసి అప్పుడు వేస్తాను నేను, థ్యాంక్స్ అన్న, అర్థమైంది అని తెల్లారే పడింది. అట్లా ఇప్పుడు దీని తర్వాత ఇంకా నా మళ్ళీ మీరే డైరెక్టర్ గారితో చేస్తారు నెక్స్ట్ ఇంటర్వ్యూ, ఎందుకంటే ఆ సినిమాకి మీరు కూడా చూశారు కాబట్టి సినిమా మీకు తెలుసు, డైరెక్టర్తో ఇంటర్వ్యూ చేస్తే ఎంత అవుట్పుట్ అలా ఎలా ఊహించాడు అనేది అనుకుంటారు అంతే. ఓకే ఓకే ఓకే. సినిమాకి అవేగా వస్తే మీరు ఈ సినిమాకి అవేగా వస్తే మీరు ఆ మధ్య ఆ సినిమా సక్సెస్ మీట్లో కొంచెం వల్గారిటీగా వచ్చే విధంగా కొంచెం మాట్లాడడం జరిగింది. అంటే మీరు ఆ ఉద్దేశం లేకపోవచ్చు, ఉందో లేదో నాకు తెలియదు, అంటే బాల్ పిసుక్కోవడం అన్న దాని విషయంలో కొంచెం మాట్లాడారు. అంటే ఏంటంటే సామాజిక ఆర్టిస్ట్ అనగా కొంచెం ఎంత సామాజిక బాధ్యత అన్నది ఉండాలి కదా, దాన్ని తప్పుద రకరకాలుగా వెళ్తుంది జనాల్లోకి, మీరు ఒక బాధ్యతాయుతంగా మాట్లాడాలి కదా పబ్లిక్ ఫంక్షన్స్లలో అన్నది నా ప్రశ్న. అది ఎంతవరకు ఏం జరిగింది, మీరు ఎంతవరకు రియలైజ్ అయ్యారు ఆ విషయంలో? నిజం సార్, బాగా రియలైజ్ అయ్యాను. అప్పుడు అలా మాట్లాడటం 100% నాదే తప్పు. వాడిన పదం చాలా రాంగ్. అంటే నేను ఇప్పుడు ఏం చెప్పినా కానీ కవర్ చేసుకోవడానికి చెప్పినట్టు అవుద్ది. ఆ బాలే కాదు, ఏ బాలన్నా పిసుకోవచ్చు అనేది తీసుకునే విధానం రాంగ్. అంటే సినిమాలో వాడిన గ్రీన్ నవ్వు బాలే కాదు, మన దగ్గరలో ఉన్న ఏ బాలన్న ఉద్దేశం నాది, అది ఇంకో రాంగ్ కంటెంట్ వెళ్ళింది. తప్పు లేదు, నేను పేర్లు చెప్పకపోవటం కూడా నాది రాంగ్. ఎవరి గురించి ఎలా జరిగింది, ఏ దేని గురించి నేను అన్నాను అనేది కూడా చెప్పకపోవటం కూడా నా తప్పు. నేను అందరికీ సారీ కూడా చెప్పాను, ఒకసారి మళ్ళీ చెప్తున్నాను, ఆ విషయంలో పూర్తి తప్పు నాది. ఇంకోసారి అలా నాకు కూడా తెలిసి వచ్చింది ఇలా మాట్లాడాలి, ఇలా మాట్లాడకూడదని. నా వ్యవహారంలో కానీ నీ మాట్లాడే విధానంలో కానీ మార్పు రావడానికి కారణం కూడా అదొకటి. 100% నాదే తప్పు, ఇంకోసారి అలాంటి తప్పు జరగకుండా చూసుకుంటాను. నా కెరీర్ మొత్తంలో ఏదన్నా ఒక బ్యాడ్ ఉందంటే అది కూడా ఎందుకు ఉండాలనేది మా ఇంట్లో వాళ్ళు చెప్పారు. కొన్ని ఉంటాయిరా పద్ధతి. అవును నిజమే. ఆ మాట్లాడిన తర్వాత ఒక 1/2 గంటకి ప్రోగ్రామ్ అయ్యి కిందకు వచ్చిన తర్వాత ఒక విలేకరు అడిగాడు, తప్పు కదన్నా ఇలా అంటాం, తప్పే ఉందన్నా ఇలా ఇలా జరిగింది కదంటే అప్పుడు నువ్వు వాళ్ళ పేరు చెప్పాలి కదా అంటే అప్పుడు ఆలోచించి కరెక్ట్. మనం ఏదో మనం ఒకటి ఊహించుకొని అనుకోవటం తప్పు, క్లారిటీ ఉండాలి. నాకు సంబంధం లేని విషయాన్ని నేను భుజాన్ని వేసుకొని నేను పెయిన్ ఫీల్ అయిపోయి ఏదో ఒక మంచిదానికి తప్పు జరుగుతుంది దాన్ని ఎత్తి చూపెడుతున్నారు అనేదాన్ని ఆవేశపడిపోయి చేయటం, చెప్తారుగా ఇలా చూపించినప్పుడు ఈ 3 మనకే చూపిస్తాయి అనేది నిజం. సో అది ఇంటర్నెట్లో చెప్పింది కాదు, వాంటెడ్లీ చెప్పింది అదే కాదు. మీరు అనుకున్న పాపం నా వల్ల ఒకళ్ళు రాశారు, నా వల్ల త్రివిక్రమ్ గారే దగ్గరుండి అలా చెప్పించారు, అందుకే ఆయన నవ్వుతున్నాడు అన్న. నా నిజంగా నా వల్ల అతనికి అంత బ్యాడ్ పేరు, ఆయన గురించి అలా అనుకోవటం కూడా తప్పు. నేను త్రివిక్రమ్ గారికి కూడా సారీ చెప్తున్నాను, సారీ సార్ నా వల్ల మీరు మాట్లాడారు.
మళ్ళీ ఒక మంచి జోక్ చెప్పండి, ఏదైనా ఫ్రెష్ జోక్ ఆ మూడు నుంచి బయటకు వచ్చి. లేదు మూడే ఉందండి. సరదాగా జోక్స్ అంటే చెప్పుకుంటూనే ఉంటాం. ఎక్కువ చాలా సార్లు చెప్పేసిన జోకే ఇది. కానీ నాకు జోక్ అని చెప్పండి కానీ ఫస్ట్ ఇదే గుర్తొస్తుంది, అది జింజల్ గారు చెప్పిన జోకు. ఒకడు కిరాణా షాప్కి వెళ్ళి టమాటాలు కేజీ ఎంత బాబు అన్నాడు, 30 రూపాయలు. అబ్బో 5 కేజీలు తీసుకుంటాను, ఏమైనా తగ్గుద్దా అంటే 6 కేజీ తగ్గుద్ది అన్నాడు. ఆయన ఎంత బాగుంటాయండి అలాంటి జోకులు, ఆయన చాలా బాగుంటుంది. నేను సినిమాలో వచ్చిన జోక్ ఇది, జనరల్ బయట ఆయన చెప్పిన జోక్. దాన్ని చాలా సార్లు నేను స్టేజ్ మీద కూడా చెప్పాను, కానీ నాకు బాగా ఇష్టమైన జోకుల్లో అదొకటి బాగా ఇష్టమైన జోక్ అసలు. ఎంత అప్పుడైతే చాలా సార్లు అనుకుని తలుచుకుని అవుతూ ఉండేవాడిని. లొకేషన్లో కూడా బ్రహ్మానందం గారు కూడా అంత పెద్ద కమెడియన్ కదా, బయట జరిగాయన్నీ చెప్తూ ఉంటారు. మనం ఏదైనా జోక్ జరిగితే వెంటనే ఇలా జరిగిందిరా అని ఆయన మీద ఉన్నా కానీ. ఆ రోజు పెద్ద ఆయన ఎంఎస్ గారు లేరు, ఇప్పుడు ఎంఎస్ గారు కూర్చొని ఉన్నారు. బ్రహ్మానందం గారు రెడీ అయ్యి వచ్చారు. ఆయన రాగానే నమస్తే అన్నయ్య అని చెప్పి ఇలా తిరిగి ఉన్నాడు ఇటువైపు. ఇక్కడ ఉన్న బ్రహ్మానందం గారు ఎలా ఉందిరా డ్రెస్ అన్నాడు. అదిరిపోయింది అన్నయ్య, ఇటు చూడకుండా ఆన్సర్ రెడీ చెప్తున్నావు అన్నాడు. చూసిన అది ఆన్సర్ అయినప్పుడు చూడలేదు కదా, తెలుసు నాకు తెలుసా. ఇలాంటి చాలా ఉన్నాయి అసలు. కృష్ణ భగవాన్ గారు వీళ్ళందరూ అద్భుతమైంది సార్. అసలు మంచి ప్రపంచం. ఒక 6 ఆర్టిస్టులు ఈవి గారు లేకపోవడం వల్ల కూడా ఆ కోఆర్డినేషన్ అది మిస్ అవుతుంది సార్. ఆయన సినిమాలు ఇంతమంది కంపల్సరీ ఉండేవాళ్ళు. కూర్చొనే పిక్నిక్ లా జరిగేది. ఇప్పుడు మీరంతా పాత సీనియర్ ఆర్టిస్ట్ తోటి చాలా కాంబినేషన్ చేశారు కదా అప్పుడు, ఆవతి ప్రసాద్ కావచ్చు, ఎంఎస్ నారాయణ కావచ్చు, చాలా మంది ధర్మవర సుబ్రహ్మణ్యం. ఇప్పుడు ఆ లోటు తెలుస్తుందా ఏమన్నా? 100% తెలుస్తుంది. ఇప్పుడు అంతా కొత్త జనరేషన్తో కలిసి చేస్తున్నారు. ఎట్లా తేడా ఏంటి? ఇది ఆల్రెడీ ధర్మవరపు గారు అంటే ఒక ఇమేజ్ ఆడియన్స్ మా ముద్దరు పడిపోయింది మనసులో. ఆయన క్యారెక్టర్ చేస్తున్నాడంటే ఆయన ఈ అటకారం ఉంటుంది ఆయనలో, ఆయన మాట్లాడే విధానం అబ్బో అబ్బో అని చెప్పి ఇట్లాంటి ఆయన ఆనంద బ్రహ్మ కావచ్చు. సార్ మంచి విషయం గుర్తొచ్చింది, ఆనంద బ్రహ్మ అంటే గుర్తొచ్చింది. ఏంటంటే ఒకసారి ధర్మవరపు గారు ఈటీవీకి జోక్స్ చేసేస్తున్నారు. ఈటీవీ అనగానే నేను చెప్పాను సార్ ఒక జోక్ చెప్తాను సార్ అని చెప్పండి అన్నారు. ఇద్దరు దొంగలు వచ్చి సుబ్బారావు అని బౌర్డ్ ఏదో ఉంటుంది, డోర్ కొడితే ఆవిడ ఓపెన్ చేస్తాను. సుబ్బారావు గారు ఉన్నారంటే లేడంటే లేడా మరి రమ్మన్నాడే అనగానే డే గీ అంటున్నారంటే ఆయన ఫ్రెండ్స్ ఏమని రెండు రెండు కూర్చోండి, మంచినీళ్ళు తాగుతారా టీ తాగుతారంటే కాఫీ తాగుతామండి బాగా స్ట్రాంగ్గా పెట్టండి. వాడు చెప్పాడు 2-3 సార్లు మా ఆవిడ కాఫీ బాగా పెట్టుద్దిరా అని అన్నారంటే ఏదో చెప్పుకుంటాడులే ఆవిడ వెళ్ళి కాఫీ పెడతామంటే ఇల్లు టకాటకా సంచులు తీసి దొరికిన సామాన్ అంతా వేస్తా, భుజాన్ని వేసుకొని వెళ్ళిపోబోతుంటే ఈ టీవీ మీ టీవీ అని వస్తా అవునరే అని చెప్పి టీవీ కూడా వేసుకొని వెళ్ళిపోతాను. బాగేం చేసి చాలా బాగుందయ్యా నేను పెట్టుకుంటున్నాను అమ్మాయి నాకు యాక్షన్ ఇస్తాను అనుకోండి ఆయన ఆనంద చేశారు. ఇది సినిమాలోది కదా, సినిమాలో ఫస్ట్ అక్కడ వచ్చింది ఆయన చేసింది, సినిమాలో రాలేదు. అది అది యాక్చువల్గా ఆ జోకు మన ధర్మవరపు గారికి చెప్పడం ఆయన పెట్టడం అదే ఆయన సినిమా ఆయనదే సినిమాలో కాదు, సినిమాలో కాదు ఆయన షూట్ చేసిన ఈటీవీకి చేసిన వాటిలో. అలాంటి ఆర్టిస్టులు అంటే వాళ్ళని వాళ్ళను ఒక ఇమేజ్ ఉన్న ఆర్టిస్టులు మళ్ళీ ఆ ఇమేజ్తో చేయాలంటే కష్టం కదా సార్. ఏమైనా వాళ్ళు చేసే క్యారెక్టర్లు కొన్ని మిస్ అవుతున్నాం మనం, మళ్ళీ ఆ రేంజ్ ఆ మెయింటైన్ చేసేది దొరకట్లేదు. ప్రస్తుతానికి మనకి ఆ ఏజ్ గ్రూప్ అంతా తక్కువ అయిపోయారు సార్, అలాంటి క్యారెక్టర్లు పుట్టట్లేదు. ఉన్నోళ్ళతోనే రుద్దుతా ఉన్నాం మనం. యంగ్ కమెడియన్స్ చాలా మంది వచ్చారు ఓ టీవీ షో ద్వారా అయితేనేమి, దాని ద్వారా చాలా మంది యంగ్ కమెడియన్స్ వచ్చారు. శ్రీనివాస్ రెడ్డి ఎక్కువ డబ్బులు అడిగితే ఇంకొని పెట్టుకుంటున్నారు. ఇంకోటి ఏజ్ గ్రూప్, ఆ ఏజ్ గ్రూప్ కూడా ఎంత అడిగితే అంత ఇవ్వాలి తప్పదు, ఎందుకంటే మనకి రిక్వైర్మెంట్ తక్కువ ఉందట. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి అసలు? అంటే ఇప్పుడు చాలా కాంపిటీషన్ అనేది విపరీతంగా పెరిగిపోయింది ముఖ్యంగా ఆర్టిస్టులలో. అంటే ఇప్పుడు సపోజ్ 1,00,000 రూపాయలు ఇచ్చే ఆర్టిస్ట్ అతను ఎంత ఇమేజ్ ఉన్నా కూడా అతను ఎందుకు తీసుకోవాలి, ఇవాళ వచ్చిన జబర్దస్త్ ఆర్టిస్ట్ని పెట్టేయాలి అని, ఇది ఎటువంటి ఇండికేషన్స్ ఇస్తుంది ఇండస్ట్రీలో? అంటే ఆర్టిస్టుల పరంగా అరే తగ్గించుకోవాలా లేకపోతే రెమ్యునరేషన్ లేదా అలాగే కూర్చొని ఉండాలా ఇలా? అదే సార్, మనకి తప్పదంటే రెమ్యునరేషన్ తగ్గించుకోవాలి సార్. ఇతనే కావాలి అనేటట్టు చేసుకోవాలి సార్. ఈ క్యారెక్టర్కి ఇతనే కావాలి, బ్రహ్మానందం గారు చేస్తేనే, లేకపోతే మిగతా కమెడియన్స్ ఎవరైనా సత్యగిరి చేస్తేనే, ఇట్లా వీళ్ళు చేస్తేనే అనేది, వెన్నెల కిషోర్ చేస్తేనే, రాజేష్ చేస్తేనే అనేది క్రియేట్ చేసుకోవాలి. అది క్రియేట్ చేసుకోకపోతే మాత్రం 100%
వెళ్ళిపోతే లేదా మనమే తగ్గించుకోవాలి. సరే భయ్య చేస్తాను నీకు, ఓకే సినిమా హిట్ అయిన తర్వాత ఏంటి ఏమన్నా తగ్గిస్తావు మళ్ళీ ఇట్లా ట్రై చేసుకోవాలి లేదా ఇతనే ఉండాలి అనేది క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే టాలెంట్ కొదవలేదు, చాలా మంది వచ్చేస్తున్నారు. బ్రహ్మానందం గారి టాపిక్ వచ్చింది కాబట్టి మీకు బ్రహ్మానందం గారికి విపరీత మంచి రిలేషన్ ఉందంట, ఎలా ఎలా కుదిరింది అది? ఏమో సార్, నేనంటే బాగా ఇష్టపడతాడు, నువ్వు అంటే బాగా ఇష్టం రా అంటాడు. నేను బాగా ఆరాధించేవాడిని ఆయన్ని. అలాంటి బ్రహ్మానందం గారిని ఫస్ట్ టైం చూసినప్పుడు షాక్ అయ్యా నేను. ఒక క్యూజ్ ప్రోగ్రాంలో ఆయన టీవీకి క్యూజ్ ప్రోగ్రామ్ చేయడానికి వచ్చారు, సినిమా క్యూజ్ అని ఈటీవీలో చేయడానికి వచ్చారు. దాని తర్వాత సుబ్బలక్ష సుధాకర్ గారు చేశారు. ఆయన రేంజ్కి ఆయన ఆ షో రామోజీరావు గారి మీద ఉన్న అభిమానంతో ఆయనతో ఉన్న ప్రేమతో ఒప్పుకున్నారు. ఆడియన్స్ కూర్చుంటారు, ఆడియన్స్ కూడా క్వశ్చన్ అడగాలి. వీళ్ళు కూడా చేసేవాళ్ళు కూడా ఆ డైరెక్టర్ కూడా ఆడియన్స్కి ఒక మైక్ ఇవ్వాలి యాక్చువల్గా. అప్పుడు నేను జరిగింది చెప్తున్నా నేను, అంటే వీళ్ళు తప్పు అని చెప్పట్లేదు, నన్ను సదుద్దేశంతో అర్థం చేసుకోండి. ఆ పైన ఉన్నోడు ఎవడో మూడు ఆ పైన కూర్చున్న అతనికి బ్రహ్మానందం గారు మైక్ ఆయన నోటి దగ్గర పెట్టాలని డైరెక్టర్ చెప్తున్నాడు. ఆయన వాళ్ళకి మైక్ ఇస్తే వాళ్ళు చెప్తారు కదా, అంటే మీరు అడిగారండి మీరే పెట్టాలండి అని. ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఆయన చాలా ట్రై చేసి ఆయన హైట్కి ఆ పైన ఉన్న ఆయనకి అంటే ఇంకొంచెం జరిగి ఇంకోటి మెట్టెక్కి మళ్ళీ ఇలాంటి జరుగుతుంది సార్ అక్కడ ఆ సిచ్యువేషన్లో. అప్పటికి బ్రహ్మానందం గారు తప్ప పీక్లు ఎవరు లేరు కమెడియన్స్. 10 ఏళ్ళ క్రితం అంటే మంచి పీకు పటాపట కొట్టుకుని ఆ రేంజ్లో ఉన్న బ్రహ్మానందం గారు అరిచారన్నమాట. ఓ మైక్ ఆడ పెట్టాలండి, నేనే వెళ్ళి చెప్పాలంటే ఎదురుకుంది, నా వల్ల కాదు, నేను చైర్మన్ గారితో మాట్లాడి నేను చేయకపోవచ్చు విషయం అన్నట్లు ఏదో మాట్లాడుతున్నారు. అంటే నేను ఊహించుకుంటున్నాను ఏం మాట్లాడారు అనేది. కానీ ఒక రగడ అయితే ఒక చిన్న ఇదైతే జరుగుతుంది, నా దేవుడికి ఇంత కోపం ఉంటుంది, ఇంత నవ్వించే ఆయన్ని ఇంత ఇబ్బంది పెడుతున్నారు వీళ్ళు అని రెండు వైపులో కోపం వస్తుంది. దాని తర్వాత మళ్ళీ బ్రహ్మానందం గారు పరిచయం అవడం, ఇద్దరం కలిసి చేయటం, మా కాంబినేషన్లో దరిదాపుగా అన్ని మంచి కాంబినేషన్ చేసాం. కింగ్ అప్పుడు కానివ్వండి మిగతా అప్పుడు బాగా బాండింగ్ ఏర్పడింది. ఏదున్నా నేను ఓపెన్గా అడుగుతాను, నేను ఏదో ఆయన కూడా మంచి సలహాలు ఇస్తూ ఉంటాను. బాగా తెలివైన ఆయన, బాగా పుస్తకాలు చదివిన అతను, జీవితం గురించి బాగా చదివిన అతను, ఎలా జాగ్రత్తగా ఉండాలి లైఫ్లో ఎలా ఉండాలి. నేను కొత్త మాటలు నాకు నోటి ద్వారా ఎక్కువ ఉండేది, అది కొంత కంట్రోల్ చేసుకోవడానికి కారణం కూడా ఆయన. మొన్నటిదా మీరు అడిగిన ప్రెస్ మీట్గా ఆ దెబ్బతో మొత్తం సమాధి అయిపోయింది నోటి ద్వారా. అట్లా మంచి బాండింగ్ ఆయన. ఎప్పుడు ఫోన్ చేసిన వెంటనే లిఫ్ట్ చేస్తారు. ఈరోజు జనరల్గా మొన్న 23వ తారీఖు ప్రీమియర్ జరుగుతున్నప్పుడు మార్నింగ్ ఆల్ ది బెస్ట్, మీకు అంత మంచి జరుగుతుందిరా అని చెప్పి నువ్వు గ్యారంటీ హిట్ పడతావు, మనందరం కలిసి రిలీజ్ తర్వాత షో చూద్దాం కమెడియన్స్ అందరం కలిసి అన్నారు. సరే గురుగారు అని చెప్పాను, గురుగారు అని పిలుస్తాను. నన్ను నాకు కొడుకు రా అంటూ ఉంటారు, మంచి రిలేషన్. అండ్ మీరు గతంలో కార్డ్స్ అంటే ఏమంటారు కార్డ్స్ ప్లేయింగ్ కార్డ్స్ బాగా ఆడి డబ్బు విపరీతంగా పోగొట్టుకున్నారంట నిజమేనా? అయింది సార్, డబ్బు విపరీతంగా పోగొట్టుకున్నారంట నిజమే? విపరీతంగా ఏం పోగొట్టుకోవాలి సార్, విపరీతంగా పోగొట్టుకుంటే ఈరోజు నేను మీటర్లలో కొలిసి బట్టలు కుట్టించుకొని వేసుకునేవాడిని. ఓ బ్రాండెడ్ షర్ట్లు కొనుక్కోవటం కానీ, ఓ బ్రాండెడ్ కలర్లు కొనుక్కోవటం కానీ, ఇవన్నీ ఉండవు కదా, అన్నీ తగ్గిపోతాయి. మళ్ళీ సంపాదించుకున్నారు ఎక్కడ? మళ్ళీ పేకాట్లో పోతే సంపాదించడం అనేది ఉండదు కదండి, అది కట్టడం సరిపోతుంది. ఏంటి అది ఎలా అప్పుడు ఎలా అంత అలవాటు అయ్యారు, మళ్ళీ దాని నుంచి బయటకు ఎలా వచ్చారు పేకాట నుంచి? విపరీతంగా ఆడేవాడిని సార్, ఫ్రెండ్ సర్కిల్లోనే షూటింగ్ లేకపోతే అదో యోగా నాకు, వేరే గుర్తురావు, క్యారెక్టర్ రావట్లేదు, ఏంది నా లైఫ్ ఏంటి అది గుర్తురా, అది 13 ముక్కలే గుర్తొస్తాను. శ్రీనివాసరెడ్డి మొక్క శ్రీనివాసరెడ్డి కింద పడ్డామంటే మన డబ్బులు పోతాయి అనుకుంటారు కన్ఫర్మ్. ఓకే, అంత బాగా నేను బాగా ఆడతాను సార్, గర్వంగా చెప్పుకోగలుగుతాను. మంచి ఎంత బాగా యాక్ట్ చేస్తాను అంతగా బాగా ప్యాకెట్ ఆడేవాడిని నేను. డబ్బులు తక్కువే పోగొట్టుకున్నాను, మరీ ఎక్కువ పోగొట్టుకోలేదు. ఓవరాల్గా నేను ఎప్పుడు లెక్కేయలేదు అసలు, ఎంత వచ్చింది ఎంత పోయింది అనేది లెక్కేయలేదు. గ్యారంటీగా ఫైనల్ డేకి వచ్చేసరికి ప్యాకెట్లో లాస్ ఉంటుంది అనేది గ్రహించి, దాని తర్వాత కొంచెం మనం ఎదుగుతున్న కొద్దీ చుట్టుపక్క పరిచయాలు కానీ, ఇప్పుడు మీరు నేను సరదాగా అందరం కార్డ్స్ ఆడుతున్నాం, నా ఫ్రెండ్ ఒక అతను వస్తాడు, మీ ఫ్రెండ్ ఒక అతను వస్తాడు, అతను వెళ్ళి రేపు ఇంకో టేబుల్లో ఆడేటప్పుడు చెప్తాడు నేను శ్రీనివాస రెడ్డి నేను ప్యాక్ ఆడేవాళ్ళని, మన మీద స్క్రీన్ మీద కనపడగానే భలే యాక్ట్ చేస్తాడు, కుర్రోడు ప్యాక్ కూడా భలే యాక్ట్ చేస్తాడు, మొక్క కొట్టడం అంటే ఉంటుంది, దీని మీద కాన్సన్ట్రేషన్ పోతుంది. అదొకటను ఇంట్లో కూడా మా మదర్ చాలా బాధపడ్డారు తెలిసిన తర్వాత కూడా. ఇక అన్ని రకాలుగా ఇంకా మనం
వచ్చే కొద్దీ చిన్నంగా అన్నీ తగ్గించుకోవాలి, అది అది కరెక్ట్ కాదు, మంచిది కాదు, వ్యవహారికం కరెక్ట్గా టైం వేస్ట్ అయిపోతుంది, ప్రయత్నలోపం అవుతుంది, ప్రయత్నలోపం జరుగుతుంది. ఏదైనా ఖాళీ ఉంటే ఒక డైరెక్టర్ గారిని వెళ్ళి కలవటం, లేకపోతే ఒక స్క్రిప్ట్ మీద ఒక సినిమా చూడటం, ఒక 3 గంటల సినిమా చూస్తే ఒక నాలెడ్జ్ రావచ్చు ఇంట్లో కూర్చొని, అలా జరగట్లేదు. ఇక అందుకే తెలుసుకొని స్టాప్ చేశాను. అంత తప్పితే స్పెషల్ రియలైజేషన్ అవ్వడానికి ఒక ఇన్సిడెంట్ అంటే ఏం లేదు, జనరల్గా మానేసాను. మానేయటానికి కూడా నేను అంత ఈజీగా ఒకేసారి మానేయలేం కదా సార్, రోజు వ్యసనం అనేది అంత ఈజీగా వ్యసనం అనేది అసలు మానలేం. మంచి అనేది ఈజీగా మానేయచ్చు, రోజు దేవుడికి దండం పెట్టుకోవడం మానేయచ్చు, 2 రోజులకి ఒకసారి స్నానం చేయొచ్చు, రోజు స్నానం చేసేది మానేయచ్చు, రోజు నేను చేయను స్నానం 2 రోజులకి ఒకసారి చేస్తాను, ఇలాంటి ఈజీ వ్యసనాన్ని మార్చలేము. దాని నుంచి బయటికి రావడం కోసం ఆన్లైన్ 2 రోజులు ఒక 2 రోజులు అట్లా ఇంట్లో కూర్చొని ఆన్లైన్ అని, దాని తర్వాత దాని నుంచి అకౌంట్ డీయాక్టివేట్ చేసి అలా నా అంతటి నేను సెల్ఫ్ మోటివేషన్తో మానేశాను. నేను నాకున్న చుట్టుపక్కల ఉన్న పరిచయాల వాళ్ళు కూడా తెలుసుకున్నాను నేను కొంచెం అవన్నీ కరెక్ట్గా. అలా ఆన్లైన్లో ఆడే వాళ్ళకి రెగ్యులర్గా ఆడే వాళ్ళకి మీరు ఇచ్చే మీ అనుభవం ప్రకారం మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? మనం నాతో రమ్మి ఆడండి, డబ్బులు గెలవండి, నా ఫోటో వేస్తే అదంతా ఉత్తితే బాబు పొరపాటు నేను చెప్పొచ్చు, కానీ మనం మెసేజ్లో ఇచ్చే స్థాయి కాకపోయినా కానీ ఎవరన్నా యూత్ ఎవరన్నా ఒక పెద్దవాళ్ళకి మనం చెప్పలేము, వాళ్ళకి అన్నీ తెలుసు ఉంటాయి, పెద్ద అన్నీ తెలుసు వాళ్ళకి, తెలిసే కొందరు జాగ్రత్తగా ఆడతారు, కొందరు టైం పాస్గా ఆడతారు సార్. ఆన్లైన్ రమ్మి ఎవరైనా సరే పెద్దవాళ్ళు రిటైర్డ్ పీపుల్ ఉన్నారనుకోండి, ఓకే రూపాయి పైసాను 2 పైసలు అన్నీ అవైలబుల్ ఉంటాయి అక్కడ, అన్ని సదుపాయాలు కలవ వాళ్ళ దగ్గర వెళ్ళిన వాళ్ళందరికీ. అలా వాళ్ళు టైం పాస్ కోసం ఆడుకునే వాళ్ళు ఉంటారు కొందరు ముగ్గురు. యూత్ మెయిన్ ఒక బాధ్యత గల ఒక మిడిల్ ఏజ్ కానీ వచ్చే యూత్ కానీ పొరపాటున కూడా అట్ట వెళ్ళొద్దు, వెళ్తే కూరుకొని పోతాం. ఎవరన్నా చిటికి నెల చూపిస్తే లాగితే మళ్ళీ చెప్పలేం, కానీ అది అంత కరెక్ట్ కాదు. గ్యారంటీగా ఫస్ట్ వస్తూనే ఉంటుంది, దాని తర్వాత ఆటోమేటిక్గా వెళ్ళిపోతూనే ఉంటుంది, చెప్పలేం. అండ్ మీ ఫ్యామిలీ విషయానికి వస్తే ఇంట్లో పాపని ఇంగ్లీషే మాట్లాడాలని అంటారంట, నిజమేనా? లేదండి, అదేం లేదా, అసలు తెలుగే మాట్లాడమంటుంది. నన్ను నాన్న అని పిలుస్తుంది, మా అమ్మని నాయనమ్మ అని పిలుస్తుంది, వాళ్ళ అమ్మని అమ్మ అని పిలుస్తుంది. మీరు ఎప్పుడైనా చూడండి బయట ఎప్పుడైనా కనపడేటప్పుడు కూడా నానా అని పిలుస్తుంది, తప్పితే డాడీ మమ్మీ అందు. నేను రూల్ పెట్టింది ఏంటంటే మొత్తం తెలుగులో మాట్లాడాలని. మీరు కావాలని సరదాగా రివర్సల్ అడిగారే ఉన్నారు, మొత్తం ఎక్కువ తెలుగులోనే మాట్లాడాలని ఎక్కువ కండిషన్స్. అందరికి నమస్కారం అండి అనాలి, ఓకే, తెలుగు హాయ్ అని అంటారు. లేవు ఎవరిని నా ఫ్రెండ్స్ని పరిచయం చేసినప్పుడు హాయ్ అంటారు, ఓకే అమ్మ పెద్దోళ్ళు అయితే నమస్తే అనాలి అని చెప్తే అందరికి నమస్కారం అని చాలా మంచిగా చెప్తుంది. మీకే ఒక పాప అండి? ఒక పాప, ఆకృతి పేరు. ఓకే, ఇప్పుడు 9.5 ఇయర్స్, శ్లోక స్కూల్లో చదువుతుంది. ఓకే ఓకే. నా వైఫ్ స్వాతి, తను మేనకోడలే నాకు, మా అక్క కూతురు. ఇన్నర్ మొత్తం నాకు, నేను సరదాగా ప్యాక్ ఆడుకోవడానికి కానివ్వండి, ఇంతకుముందు సరదాగా సినిమాలు తీసుకోవడానికి కానివ్వండి, ఎటువంటి టెన్షన్స్ ఫ్యామిలీ వైపు నుంచి ఎటువంటి టెన్షన్స్ ఉండవు. నాయనమ్మ మనవరాలు వాళ్ళు నా ఏదన్నా చిన్న చిన్న ఏదన్నా నా దాకా రావు, సినిమా విషయాలు ఉండవు ఇంట్లో, మేము సినిమా ఫ్యామిలీ అని ఫీల్ అవ్వరు. అండ్ మీ నెఫ్యూ మీ కజిన్ సుజిత్ రెడ్డి? అవునండి, సుజిత్. తన ఏంటి, తను కూడా హీరోగా ట్రై చేస్తున్నాడు, చేస్తున్నాడు ఇప్పుడు వచ్చాడు ట్రై చేస్తున్నాడు. మొదట్లో ఏదన్నా క్యారెక్టర్ చేస్తావంటే నేను హీరోగా ట్రై చేయొచ్చు కదా కొన్ని రోజులు అన్నాడు. లేదు, ఫస్ట్ ఏదన్నా ట్రై చేయ, షార్ట్ ఫిల్మ్ అనేది చెయ్యి, ఏదన్నా నెట్ ప్రాక్టీస్ అనేది ఒకటి ఉండాలి, డైరెక్ట్ మెయిన్లీగా ఆడలేవు అని ఆడలో ఉన్న మైనస్లు వాడికి చెప్పి, వాడు ఏం చేయాలో వాడికి నేర్పించుకున్న రోజు కొన్నాళ్ళు నా దగ్గర ఉంచుకొని ఎలా ఉండాలి ఏంటి ఏ డైలాగ్ ఎలా ఎక్కువ పౌరాణికలు నేర్చుకోమని చెప్పి అలా అలా గైడ్ చేస్తుంటే ఒక చిన్న సినిమా ఒకటి, కథ ఒకటి బాగుంది, కాకపోతే చిన్న సినిమా, చాలా లో బడ్జెట్లో చేసే సినిమా, చెయ్యి నెట్ ప్రాక్టీస్ ఉంటుంది, నీవంటూ ఏంటి అనేది ఒకటి, నీ మరీ ఘోరమైన బూత్ సినిమాను లేకపోతే రాంగ్ కంటెంట్ ఉన్నదో కాకుండా మంచి కంటెంట్తో ఉన్న మంచి కంటెంట్తో ఒక సినిమా చేస్తే దాన్ని ఏదో మనం శాయశక్తిలో ప్రయత్నం చేసి ఆ తక్కువ బడ్జెట్లోనే కాబట్టి ఉన్న పరిచయాలతో దాన్ని ఎట్లా మనం చూపించి మంచి సినిమా బాగా తీసుంటే చూపిస్తే
కనీసం సినిమా నచ్చిపోయినా కానీ ఆర్టిస్ట్ ఓకే పనికి వస్తాడా లేదా అని చెప్తారు. ఫనే ఎక్స్ అని ఒక పెద్ద ప్రొడ్యూసర్ లేదా పెద్ద డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడు అనుకోండి, ఆయనకి సినిమా చూపిస్తే సినిమా బాగలేదు అబ్బాయి బాగానే చేశాడు అన్న పేరు క్రియేట్ చేస్తే ఫస్ట్, దాని తర్వాత అవకాశాలు వస్తాయని ఆలోచన. ఓకే ఓకే ఓకే. నేను రెగ్యులర్గా ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్, మీరు ఇండస్ట్రీ పరంగా కావచ్చు పర్సనల్గా కావచ్చు చాలా బాధపడ్డ సంఘటన ఏదైనా ఉందా? అదే అండి, ఆ శివ అనేది ఒకటి చెప్పాను కదా. ఓకే, అదొకటి కొంచెం ఎప్పుడు బాధ పెట్టే విషయం. ఇంకోటి ఆపర్చునిటీ విషయం అంటే బాపు గారిది, బాపు గారు మిస్ అయ్యారు చేయలేకపోయా మిస్ అయ్యింది ఒకటి. ఓకే, ఇలాంటి చిన్న చిన్న అంతే. ఇది మాత్రం తీరం లోటు అంటే ఇదొక్కటే, బాపు గారిది ఒక్కటే అసలు 100% నా లైఫ్లో జరగింది. నేను శివ కన్నా ఏదైనా భవిష్యత్తులో ట్రై చేయొచ్చు, లేకపోతే మళ్ళీ తారక్ గారి దగ్గరికి వెళ్ళొచ్చు, ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు ఉన్నాయి. కానీ జరగిందంటే మాత్రం బాపు గారిది. ఓకే 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 ఓకే. ఇంకా మీకు ఇప్పుడు ఇప్పుడున్న డైరెక్టర్స్లో ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు నాకు? అది చాలా ఇబ్బందికరమైన క్వశ్చన్. ఇబ్బందికరమైన క్వశ్చన్. నాకు శివరాజ్ కనుమూరి అని చెప్తాను ఇప్పుడు. ఓకే, హీరోస్లలో మీకు చాలా క్లోజ్ హీరో ఎవరు? చాలా అందరు. నేను ఎవరితో చేసినా నేను ఇప్పుడు రెగ్యులర్గా టచ్లో ఎవరితో రెగ్యులర్గా టచ్లో ఉండను, ఎవరితో రెగ్యులర్గా వెళ్ళి మాట్లాడను. కాకపోతే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్నప్పుడు మాత్రం ప్రతి ఒక్కళ్ళు అయ్యో రా శ్రీనివాస అంటూ ఉంటారు. అల్లరి నరేష్ గారు ఉన్నారు, నరేష్ గారికి ఫోన్ చేసి అన్న ఇట్లా మంది షో ఉందంటే వస్తా సీను అని, అంత క్లోజ్నెస్ ఉంది. మేము బన్నీ గారికి కానీ రవితేజ గారికి కానీ ఎవరికైనా సరే ఫోన్ చేస్తే శ్రీనివాస రెడ్డి అని ఆన్సర్ చేసే కనీసం మెసేజ్ పెట్టే అన్న మంచి ఇది ఉంది అందరితో. దరిదాపుగా అందరూ మంచి దగ్గర స్నేహితులే, మంచి శ్రేయాభిలాషులు మెయిన్. ఓకే, అండ్ మీ ఖమ్మం బ్యాచ్ ఖమ్మం ఫ్రెండ్ ప్రభాకర్, అవునండితో ఆయనతో ఎందుకు ఏమి ఇష్యూ జరిగింది ఆయనతో? ఎందుకు మీరు అతను బిగినింగ్లో ఆయన మీ రూమ్లో ఉండేవారు కదా, అంటే అంత ఫ్రెండ్షిప్? మీకు ఎట్లా తెలుసు ఇష్యూ జరిగిందని? మీరు ఎలా గెస్ చేశారు ఇష్యూ అని? మీరు ఎలా అనుకుంటున్నారు ఇష్యూ జరిగిందని? సరే, తన గ్యాప్ నిజంగానే చిన్న గ్యాప్ వచ్చింది. వచ్చింది. తను టీవీ ఇండస్ట్రీ వైపు వెళ్ళాడు, నేను సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాను. పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు, నేను పెళ్లి చేసుకుని. ఆ గ్యాప్ కాదు, నేను మామూలుగా మీ ఫ్రెండ్షిప్లో గ్యాప్ వచ్చిందా రాలేదు? వచ్చింది. యా, దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. అంటే అది చెప్పుకునే అంతగా ఇదేం కాదు, నాకు దాన్ని చెప్పడానికి కూడా ఇష్టపడను. అంత పెద్ద ఇష్యూ ఏం కాదు, అది ఏదో చిన్నది జరుగుద్ది. అలాంటి చిన్న చిన్నవి జరిగినప్పుడు కొన్ని రోజులు అలుగుతాం, ఆ గ్యాప్ కొంచెం పెరిగినప్పుడు మళ్ళీ మామూలుగా కలుస్తున్నాం అన్నాం. మీ ఇంటర్వ్యూ సారీ ఒక్క మన ఇంటర్వ్యూ జరుగుతుంటేనే నాకు వచ్చిన దాంట్లో ప్రభాకర్ ఫోన్. పైన మణి అన్న అసిస్టెంట్, కింద ప్రభాకర్. జస్ట్ ఇప్పుడు మనం జరుగుతున్న ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు వచ్చిన ఫోన్ అలాంటిది. కింద హరి మేనేజర్, ఇట్లా నా మేనేజర్ మహేందర్. ఓకే, సో ఓకే రైట్. మీరు హారర్ సినిమాలు చేయను, ఇంకా గీతాంజలి తర్వాత హారర్ పక్కన పెట్టేసి ఏదైనా మంచి ఇలాంటి వంశీ గారు టైప్ సినిమా చేయాలని ఇది ఒప్పుకున్నారు, కానీ మళ్ళీ ఇమీడియట్గా గీతాంజలి 2 ఒప్పుకున్నారంట, నిజమేనా? గీతాంజలి 2 అలా ఈ మధ్య జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ చేద్దామని అనుకున్నాం. కానీ నేను తాప్సీ గారి సినిమా, తాప్సీ హీరోయిన్గా ఒక హర్రర్ జోనర్లో ఒక సినిమా వస్తుంది. అంటే ఒక డీప్ హర్రర్, చాలా బా స్క్రీన్ ప్లే అల్లుకున్న విధానం కానీ అది చాలా బాగుంది. దాంట్లో ఉండే ఒక 4 క్యారెక్టర్లు మా సెక్టార్లో 4, జయప్రకాష్ రెడ్డి గారు, నేను, వెన్నెల కిషోర్ గారు, శకలక్ శంకర్, ఇట్లా రాజీవ్, అందరం చాలా మంచి మంచి క్యారెక్టర్లు చేస్తున్నాం. దాంట్లో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంది. ఓకే, అది కమిట్ అయ్యాను. అది కమిట్ అయిన తర్వాత మళ్ళీ గీతాంజలి 2 చేద్దాం అనుకున్నోళ్ళు, అప్పుడు అంతకుముందేమో ఆలోచిద్దాం చూద్దాంలేండి చేద్దాంలేండి అన్నారు. ఈ సినిమా కమిట్ అయిన తర్వాత మళ్ళీ చేద్దామని వాళ్ళు, పాపం డైరెక్టర్ చాలా ఇబ్బంది పడి, తిరుపతి అనే డైరెక్టర్ ప్రొడ్యూసర్ నొప్పించి అన్నీ మాట్లాడి మళ్ళీ వస్తే నేను ఇప్పుడు హర్రర్ జోనర్ చేస్తున్నాను, ఆల్రెడీ తాప్సీ గారి సినిమాలో ఒక హర్రర్ జోనర్ కథ చేస్తున్నాను, మళ్ళీ మెయిన్ లీడ్లో ఇంకో థ్రిల్లర్ హర్రర్ సంబంధించింది చేస్తే బాగోదు, మనం ఏదైతే జనాలు ఇప్పుడు ఆ సినిమాలో కనపడి ఇమీడియట్లీ ఈ సినిమాలో కనపడితే అన్ని ఇలాంటి సినిమాలే కదా అనుకుంటారు, వద్దని చెప్పాను. ఓకే ఓకే, తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని మళ్ళీ చేయొచ్చేమో కానీ. అంటే యాక్చువల్గా మనం యంత్రాలం కాదు కదా సార్, ఇలా ఫీడ్ చేస్తే వీడి లైఫ్ రోజు ఇలానే ఉండాలి, మనం రోబోలం కాదు కదా. మనం అంటే మనసుకు సంబంధించి మనసులు
మనుషులం కాబట్టి చిన్న చిన్న కోపాలు వస్తూ ఉంటాయి, తాపాలు వస్తూ ఉంటాయి, అండర్స్టాండింగ్స్ మిస్అండర్స్టాండింగ్స్ వస్తూ ఉంటాయి, చిన్న చిన్న గ్యాప్లు వస్తూ ఉంటాయి. దాని తర్వాత మళ్ళీ మనం తెలుసుకొని మళ్ళీ దగ్గర అవుతూ ఉంటాం. అయిపోయింది అదే ప్రభాకర్ విషయం అన్నారు, అది ఎన్టీఆర్ విషయం అవచ్చు, ఏదైనా మన మీడియా మీద ఆ రోజు అన్నది కావచ్చు, ఇవన్నీ ఏదో మానవుడిని కాబట్టి చిన్న చిన్నవి వస్తాం. మంచి ఎక్కడ ఉందో ఏదో మూల చిన్న ఇది ఉంటుంది, అవన్నీ మళ్ళీ సర్దుకునే రియలైజ్ అవ్వడం ఇంపార్టెంట్ కదా. జయము నిశ్చయము రా సినిమా విషయానికి వస్తే, ఈ సినిమా మీకే డైరెక్ట్గా చెప్పబడిందా, మీకన్నా ముందు వేరే ఆర్టిస్టులకి ఎవరికన్నా చెప్పబడిందా? ఇద్దరు ముగ్గురు ఆర్టిస్టులు చెప్పారు సార్. ఒక దీన్ని యాక్చువల్గా పూర్తి స్లాబ్ స్టిక్ టైప్ అనుకున్నారు ఫస్ట్. అవుట్ అండ్ అవుట్ స్లాబ్ స్టిక్ ఇలాంటి సర్వమంగళం అనే క్యారెక్టరు అవుట్ అండ్ స్లాబ్ స్టిక్ అన్నమాట. ఉదాహరణకి మీరు బండి మన సినిమాలో బండి ఒకటి కొనుక్కొని బండి స్టార్ట్ చేస్తాం కదా, ఆ కిక్ కొడితే ఎగ్గిరి డైరెక్ట్ బస్సులో పడతాడు, ఆ టైప్ స్లాబ్ స్టిక్ నేను ఊహించుకోను, ఆ టైప్ స్లాబ్ స్టిక్ చేద్దాం అనుకున్నారు ఫస్ట్. ఒక ఆర్టిస్ట్ని అప్రోచ్ అయ్యారు, దాని తర్వాత ఇంకో ఆర్టిస్ట్ని అప్రోచ్ అయ్యారు. లేదులే వీళ్ళందరికీ నచ్చట్లేదు మంది, కొత్త వాళ్ళతో వెళ్దామని ఒక రాంగోపాల్ వర్మ గారు బావ గారు అబ్బాయి సుమన్ గారు అని ఉన్నారు, అందరికి తెలుసు అతను ఇండస్ట్రీలో. సుమన్ గారిని కూడా అనుకున్నారు ఓ టైంలో. ఓకే, సుమన్ గారిని కానీ కూడా అనుకున్నప్పుడు మళ్ళీ కథ విధానం కొంచెం మార్చారు. అప్పుడు సుమన్ గారు జేడి గారు వీళ్ళందరూ మాట్లాడుకొని దీనికి శ్రీనివాస్ రెడ్డి కూడా బాగుంటాడని ఒకసారి ట్రై చేద్దాం, అప్పటికి రాకపోతే అప్పుడు సుమన్ గారితోనో లేదా కొత్త వాళ్ళతోనో ఎవరితోనో వెళ్ళేవారు నా దగ్గరికి వచ్చి, నేను ఇప్పుడు కుదరదండి అని ఉంటే, నా దగ్గరకు వస్తే నేను కుదరదు అంటానని వాళ్ళకి ముందే అనుకున్నారు. ఎందుకంటే గీతాంజలి హిట్ అయిపోయింది, దాని తర్వాత ఏ కదలిని ఉంటాడు, అవి చేసిన తర్వాత అంటే అంతసేపు నేను వెయిట్ చేయలేను, అసలు లాస్ట్ ప్రయత్నం ఒకటి చేసి వద్దాం లేకపోతే ఇది అంటుంది. సుమన్ గారికి ఆయన ఆర్టిస్ట్గా కెరీర్ స్టార్ట్ చేయడానికి నేను బ్రేక్ వేసినట్టే ఇప్పటికీ. యాక్చువల్గా అన్నారు నాతో, యాక్చువల్గా అనుకున్నావు ఒక ఛాయిస్ సుమన్ గారి పేరు కూడా అనుకున్నావు అన్నారు. అతను నాకు బాగా స్నేహితుడు అయ్యాడు కాబట్టి ఈ పేరు చెప్పాను నేను, లేకపోతే ఇది కూడా చెప్పేవాడిని కాదు. మిగతా ఆర్టిస్టులు కూడా ఇద్దరు ముగ్గురు ఉన్నారు, వాళ్ళందరిని దాటి నా దగ్గరకు వచ్చింది. మెయిన్ జేడీ గారు సుమన్ వీళ్ళందరూ శ్రీనివాస రెడ్డిని ట్రై చేసారు, బాగుంటారు కథకి సెట్ అవుతారు అంటే, లేదండి ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాడు కదంటే ఒకసారి చెప్పవయ్యా వెళ్ళి చెప్తే ఆయనకి నచ్చితే ఏమో ఎన్నాళ్ళు అడుగుతాడు ఆ టైం ఒకసారి చూడు అంటే అన్ని పక్కన పెట్టి స్టార్ట్ చేశాను నేను. అంటే దీన్ని స్టార్ట్ చేయడానికి ముందు వేరే కథ అనుకొని వేరే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ఈ కథ చెప్పంగానే కరీంనగర్ ఎపిసోడ్ అంతా సమ్మర్లో తీసేద్దాం, కొంచెం రగ్గుడుగా మంచిగా ఎలా ఉంటుంది మదర్ ఎపిసోడ్ ఆ సినిమాకి మీరు చూశారు కదా స్టార్టింగ్ ఆ మదర్ ఎపిసోడ్ కానీ మా కరీంనగర్ సైకిల్ దొక్కి అవన్నీ కొంచెం సమ్మర్లో తీద్దాం బాగుంటుంది అని. అక్కడికి వెళ్ళాక వాటర్ గేటర్ అంతా అప్పుడు ఎండలు ఉంటే వాటర్ బర్న్ అయిపోద్ది మొత్తం, కొంచెం డీప్గా ఉంటే బాగుంటుంది అని అప్పుడు చేద్దామని ఏదో నాకు తోచిన సలహా సరే సరే అని చెప్పి అది మొదలుపెట్టి వన్స్ క్యారెక్టర్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా దీన్ని ఆపి మధ్యలో ఇంకోటి చేసి మిగతాది ఫినిష్ చేయటం అనేది తప్పులే అనిపించింది. సినిమా చూసిన వాళ్ళు కూడా అదే అంటున్నారు క్యారెక్టర్లో ఉన్నాడని. ఈ సినిమాకి చూశాక ప్రివ్యూలు వేసారు కదా చాలామంది, ద బెస్ట్ కాంప్లిమెంట్ ఏది ఇప్పుడు వరకు మీకు వచ్చింది? బెస్ట్ ఒకటి వస్తే ఇదే బెస్ట్ అని చెప్పొచ్చు సార్. నాకు మంచి చాలా బెస్ట్లు వచ్చాయి. సుకుమార్ గారు అన్నారు శ్రీనివాస రెడ్డిని ఒక ఎటకారం ఉంటుంది అదే సర్వమంగళాన్ని ఊహించుకోవటం కష్టం, ఎందుకు వెళ్తున్నావు అన్నా నేను, అయినా సినిమా చేశాడు చూపించినప్పుడు చూద్దాం ఈ శ్రీనివాస రెడ్డి ఎలా చేస్తాడు అని కూర్చున్నా చూస్తున్నా దాని తర్వాత ఆయన స్పీచ్ విన్నారు కదా నేను చూస్తున్నా దాని తర్వాత శ్రీనివాస రెడ్డి తప్పితే ఎవరు చేయలేరేమో అన్నంత దానికి తీసుకొచ్చాడు. రాసిన పేపర్ మీదే మళ్ళీ రాయటం లాంటిది ఇది, అంటే శ్రీనివాస రెడ్డి ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఒక కమెడియన్ అని రాసిన తర్వాత దాని మీదే మళ్ళీ కొట్టేసి హీరో 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 అని రాయటం అంటే మామూలు విషయం కాదు. అది నాకు ఫోన్ చేసి ఆయన అన్నది ఇదంతా పబ్లిక్కి చెప్పారు. ఫోన్ చేసి సార్ ఒక్క సీన్ నటించడం బెస్ట్ సీను, 80 సీన్లు 40 సీన్లు 60 సీన్లు అంటే సినిమా మొత్తం నటించడం కష్టం కదా ఎలా నటించామని అడిగారు. ఏమో సార్ మీ శిష్యుడు మీ ఊరువాడు శివరాజు మరి ఏదో మంత్రదాన్ని ఉపయోగించాడు, ఇంకా కొరటాల శివ గారు కావచ్చు వకంత వంశీ వీళ్ళందరూ బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చారు. ఇంకా చిలిపిగా అనిపించేది ఏంటంటే భరణి గారు అని ఒక కెమెరామెన్ భరణి గారు ఉన్నారు, ఆయన దీనికి ఫస్ట్ నరికేష్ కాకుండా భరణి గారు కూడా కొంత చేశారు, అంటే ఐ మీన్ సెకండ్ కెమెరా యూనిట్ సెకండ్ యూనిట్ కావచ్చు లేకపోతే తను పెళ్లి చూపుల్లో క్లాష్లో కావచ్చు
ఆయన ఇన్పుట్స్, ఆయన మొదటి నుంచి సబ్జెక్టు, వీళ్ళతో ట్రావెల్ ఉంది ఆయనకి. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం పర్లేదు, ఆయన మాట్లాడి ఒకవేళ ఆయన కుదరినప్పుడు మనం మీకు మిగతా ఆర్టిస్ట్ డేట్లు ఉంటే మనం చేద్దామంటే నరేష్ కూడా చాలా థ్యాంక్స్ సార్ అన్నాడు. ఆయన కూడా చాలా ఇదిగా చేశాడు. ఆయన మొన్న సినిమా చూసిన తర్వాత హగ్ చేసుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి నైట్ ఫోన్ చేసి, నేను షూట్ చేసేటప్పుడు శ్రీనివాస రెడ్డిని షూట్ చేశాను, నేను ఈరోజు సినిమా చూస్తే నాకు శ్రీనివాస రెడ్డి కనపడలే, సర్వమంగళం కనపడ్డాడు అని. థ్యాంక్ యూ సార్ అంటే ఇంక అవ్వలేదు. ఈ సర్వమంగళంతో నేను లొకేషన్లో ఇలా చిలిపిగా ఆడుకున్నానా అని మెమరీస్ గుర్తొచ్చి ఆనందపడుతున్నానయ్యా అన్నారు. ది బెస్ట్ అనిపించింది సార్. అంటే ఈ సర్వమంగళంతో నేను లొకేషన్లో సరదాగా ఆడుకున్నాను, షూట్ చేస్తా ఇల్లు జరుగు అడు జరుగు ఎట్రా అని ఆడుకున్నాను అని ఫీల్ అయ్యాను. అవి బాగా ఉన్నాయి మెమరీస్ అన్న. వీళ్ళందరూ చెప్పిన దానికన్నా ముందు టేబుల్ మీదనే ఉన్నప్పుడు ఎట్రా వెంకటేష్ గారు మీకు ఈ సీన్లో బాగా చేశారండి, ఈ సీన్లో బాగా చేశారండి, ప్రతి సీన్లో బాగా చేశారండి, క్యారెక్టర్ ఎక్కడ మిస్ అవ్వట్లేదు మీరు, వాళ్ళకి బాగా తెలుసు కానీ ఫస్టే కట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఈ సినిమాకి ఫస్ట్ పేరు మీకు వస్తుంది, దాని తర్వాత డైరెక్టర్కి వస్తుంది అన్నాడు. సినిమా చూసిన తర్వాత ఫస్ట్ పేరు డైరెక్టర్కి, తర్వాత పేరు నాకు వచ్చింది. ఈ సినిమా పరంగా ఎడిటింగ్ ఎడిటర్ పార్ట్ ఎంతవరకు ఉంది ఈ సినిమాలో? మొత్తం అయింది. అంటే డైరెక్టర్ ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా అక్కడే ఉండేవాడండి. నేను ఫస్టే చెప్పాను, నేను సుకుమార్ గారి ఫంక్షన్ జరిగినప్పుడే చెప్పాను. పొద్దున్నే లేచి రెడీ అయ్యి ఓ షర్ట్ వేసుకొని బయలుదేరినట్టు వెంకటేష్ గారిని తీసుకుని ఎడిటింగ్ రూమ్లోకి వెళ్ళేవాడు. మేము ఎన్ని ఎక్స్ప్రెషన్స్లో నవ్వుకున్నామంటే వెంకటేష్ గారి ఎడిటర్ వెంకట గారి ఎక్స్ప్రెషన్స్ అంతా అయిపోయింది అమ్మాయి అనుకుంటే రేపు ఫ్రీ అనేవాడే, ఎందుకే అనేవాడు. హైట్ ఉంటాడు కదా ఎడిటర్ వెంకట గారు కొంచెం తక్కువ కదా, ఎందుకే సార్ 12:30లో ఒకసారి చేయాలంటే సరే అసలు ఏ రోజు పాపం నిజంగా అంటే అలాంటి బ్యాచ్ దొరికింది. ఓకే, ఫైనల్గా సినిమా అంతా న్యాచురల్ లొకేషన్స్లో చేశారు కదా, ఒక నాకు తెలిసి ఒకే ఒక సెట్ వేశారు చిన్న కామెడీ బిట్ కోసం కోర్టు బిట్. అంటే కోర్టులోకి ఒరిజినల్ కోర్టు కూడా ట్రై చేశాం సార్, దొరకలేదు. ఆఖరికి లా కాలేజీల్లో సపరేటుగా ప్రాక్టీస్ కోర్టులు ఉంటాయి, అవును, వాళ్ళు చిన్నది వేస్తారు సెట్ వేసి కాలేజీలో ల్యాబ్ లాగా, సైన్స్ స్టూడెంట్స్కి ల్యాబ్ ఉన్నట్టు లా స్టూడెంట్స్కి ఒక చిన్న కోర్టు ఉంటుంది, అది కూడా ట్రై చేశాను. భీమిలీలో నా సీనియర్ ఒక అతను జడ్జి ఉన్నాడు, ఆయన్ని అడిగాను నీకు బయట సరౌండింగ్స్ ఇస్తా కానీ లోనికి మాత్రం మేము ఎంటర్ చేయము, ఓహో అలా ఉంటుందా అని చెప్పి కోర్టులోకి ఇవ్వరా అని చెప్పి ఆఖరికి సెట్లో చేసి. దానికి ఏదో సరదా సంఘటన ఉందని విన్నాను కోర్టుకు సంబంధించి. నేను అంటే ఇండస్ట్రీకి రాకముందు ఖమ్మంలో మోటార్లు పోతా ఉంది, అంటే ఇంటికి బావికి పెట్టే మోటార్స్ ఉంటాయి కదా, అవన్నీ దొంగతనాలు జరుగుతూ ఉంది. మీ యూత్ ఏం చేసామంటే నైట్ గస్తీ తిరుగుదాం, దొంగను పట్టుకుందామని ప్లాన్ చేసి పౌర్మిషన్ పర్మిషన్ కూడా ఏం తీసుకోలేము మేము, మాత్రం మేము కర్రలు పెట్టుకొని తిరుగుతాము. లక్కీగా ఒక రోడ్లో మా ఇంటి వెనక రోడ్లో ఎంటర్ అయ్యాం, మా ఇంటి ముందర నుంచి ఇలా వచ్చి మళ్ళీ వెనక లైన్లోకి ఎంటర్ అవ్వని ఒకడెవడో నడుస్తూ వస్తుందంటే అరే చూద్దాం ఈ డేట్ వెళ్తాడు మనం కనపడకుండా కూర్చుందామని ఆగి చూస్తుంటే వాడు కరెక్ట్గా మా ఇంటికి వెనకాలకే వచ్చి మిస్ అయ్యాడు. ఊరిడమ్మ మన ఇంట్లోకి వెళ్తున్నాడు అని చెప్పి ఆడికొచ్చి గట్టిగా అరిసరిసి లైట్లు వేసేసరికి కనపడలేము. మా నాన్నగారిని అన్న లేపుదామని చెప్పి నేను వెళ్ళి ఒక రాయి ఉంటే దాని మీద కాలు పెట్టి నాన్న గోడ మీదకి ఎక్కుతుంటే ఈ రాయి కిందకి వెళ్ళను చూస్తే వాడే ఎట్లా ఉంగం కూర్చొని ఉన్నా. నిజంగా చెప్పాలని డైరెక్టర్గా పడిపోయింది. అంటే దొంగ వీటి మీద కాలు పెట్టి బేర మీద కింద పెట్టి బొర్లుకుంటే దబా దబా వచ్చేసి అడున్నాడు అడున్నాడు అంటే పట్టుకొని వచ్చి కట్ చేసి వీడి దగ్గర ఉన్నాం వీడేమన్నా తెచ్చాడేమో చూడండి అని వెళ్తే ఐస్కూల్ ఒక రేయించి ఒక యాక్సిల్ బ్లేడ్ అని పర్ఫెక్ట్గా వాడు దానికోసమే వచ్చాడు అందరికి. ఆ కేసు అడితిరిగి ఇడితిరిగి మొత్తం 26 మోటార్లు పట్టుకున్నారు వాడి ద్వారా ఒక 4 దొంగలను పట్టుకొని, ఇది చాలా పెద్ద ఎపిసోడ్ యాక్చువల్గా, పట్టుకొని అది చేసి ఇచ్చేసి పోలీస్ స్టేషన్ పిలిచారు. ఎవరు సంతకాలు పెట్టట్లేదు మిగతా బ్యాచ్లో గస్తీ తిరిగి మనకు ఆవేశం ఎక్కువ కదా, తోసేసి నేలకి మడత పెట్టి పెట్టేసే సంతకం, అది సాక్షి సంతకం అంట నాకు తెలియదు. ఈ మోటార్లన్నీ ఇవ్వాలంటే మీకు సంబంధించిన వాళ్ళు ఎవరు అంటే పెట్టేశాను. అందరు మా మోటార్ బాగాలేదు, ఎవరి మోటార్ వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు. ఒకరోజు ఒక కానిస్టేబుల్ వచ్చి ఒక కవర్ ఇచ్చాడు, ఏంటంటే కోర్టుకు రమ్మని, ఎందుకంటే సాక్ష్యం చెప్పడానికి. నేను ఎందుకైనా లైట్ తీసుకుంటే ఏఎస్ఐ బుల్లెట్ వేసుకొని కాలేజీలోకి వచ్చాడు. కాలేజీలోకి వస్తే పోలీసు కూడా వచ్చాడని అందరూ చూశారు. చిన్న ఫ్లాష్ సార్, మీరు సినిమాలో ఉంచుకున్నట్టు ఆయన ఎంటీగా వచ్చాడు, చక్మని కట్టయింది, నన్ను ఎక్కించుకొని వెళ్తున్నాడు. నేను బెళ్ళప్ప పోలీస్ ఆయన బండిలో వెళ్తున్నాను. కోర్టులో కోర్టు దగ్గర మంచి సంఘటన ఏంటంటే సార్,
అందరు ఇట్లా దండం పెట్టుకుంటూ వెళ్తున్నారు, ఇట్లా దండం పెట్టుకుంటూ వస్తున్నారు వెనక్కి. నా ఊహ సినిమాల్లో లాగా ఒక పెద్ద బొమ్మ ఉంటుంది, ఇట్లా తెలుస్తుంది అది తరాజు పట్టుకొని పెద్ద బొమ్మ ఉంటుంది, ఆ కింద ఆ దండం ఆ బొమ్మకు దండం పెట్టుకుంటూ వెళ్ళి దానికి దండం పెట్టుకుంటూ వస్తున్నారేమో అనుకున్నా. పిలిచారు నన్ను కూడా, శ్రీనివాస రెడ్డి అని పిలిచారు, హాజరయ్యాదని అరిచాడు. నేను దండం పెట్టుకుని లోనికి వెళ్తే ఆ బొమ్మ కనపడదు. నేను అలా ఇలా చూస్తుంటే జడ్జి ఏంటి అన్నాడు, బొమ్మ బొమ్మ చెప్పుకుంటా. బోన్లోకి వచ్చిన తర్వాత ప్రొసీడ్ అనేది మొదలు పెట్టారు. ఒక అతను లేచి నేను చెప్పినట్టు చెప్పు, దేవుడి మీద ప్రమాణం చేసి అంటే సార్ భగవద్గీత ఉంటుంది కదా సార్, ఏదన్నది అంటే దాని మీద ఎట్లా నేను అంతా ఊహించుకుంటున్నా సినిమా స్టైల్లో, ఎట్లా ఊహించుకొని ఎట్లా చెప్పాలి, లేదు మేము చెప్పినట్టు చెప్పు అన్నారు. అక్కడ చిన్న బొమ్మ ఉంది, ఆయన జడ్జికి నమస్కారం అంటే ఆయన న్యాయనిర్ణేత న్యాయానికి దండం పెడుతున్నారు అన్నాడు. అదో మంచి ఎపిసోడ్, మా మెమరీ. దాని తర్వాత ప్రాసిక్యూషన్, దాని తర్వాత జరిగిన గొడవలు చాలా గమ్మత్తుకుండే, చాలా పెద్ద ఎపిసోడ్ అది. నాకు తెలియదు కదా ఇవన్నీ, నేను సినిమాలో మనకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంతా మనకెళ్ళే పలుకుతూ ఉంటాడు, మీకు అప్పుడు ఏం దొరికినాయి ఏమన్నా రేంజ్లు అలాంటివి దొరికినాయి అంటూ ఉంటాడు. భలే గుర్తు చేశారు సార్, అవును ఒక రేంజ్లో ఒకటి దొరికింది అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ మన కోసం. క్రాస్ ఎగ్జామిన్ వచ్చినప్పుడు లాస్ట్ టైం నర్సింహస్వామి గుట్ట కోనేరులో ఒక ఆవిడని రేప్ చేసి చంపేశారు కదా, ఆ కేసులో నువ్వు ఉన్నావు, దాంట్లోంచి నేను బయటపడేయడానికి దీనికి చెప్పమంటారు అనగానే నాకు ఫస్ట్ టైం భయం వేసింది సార్. జడ్జి కాదు ఇదేంటి సార్, మోటార్లు తీసుకున్న వాళ్ళు బాగానే ఉన్నారు, నన్నేదో రమ్మని అంటే నాకేం చెప్పొద్దు అటే చెప్పంటున్నాయి సార్, ఇది అన్యాయం సార్, మీరు దొంగకెళ్ళి సపోర్ట్ చేస్తూ అంటే అడిగిందని సమాధానం చే అంత అంత మంచి ప్రాసెస్లేండి, బాగా అది మంచి మెమరీ. అది మా అనిల్ రావుపేటికి చెప్తే సాక్షి అని సినిమా తీస్తా త్వరలో అంటున్నాడు ఎవరినో పెట్టి. మంచి ఎపిసోడ్ అది. అట్లా కోర్టులోకి వెళ్ళాలని 2 సార్లు వెళ్ళాను నేను కోర్టుకి, ఒకసారి ఈ ఇష్యూలో 2-3 సార్లు వెళ్ళాను, ఇంకో ఇష్యూలో ఈ యాక్సిడెంట్కి సంబంధించిన ఏదో థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఒకసారి వెళ్ళాను. అందుకే కోర్టు సీన్ ఒరిజినల్గా తీస్తే బాగుంటుంది సార్, సినిమాలో ఇంత పెద్ద బొమ్మలు ఇలా ఉంటాయి కదా, కోర్టులో బాగుంటుంది సార్ అట్మాస్ఫియర్, ఓ టైప్ కొట్టుకుంటే అంత బాగుంటుంది సార్ అంటే చాంటరైజ్ చేసాం కానీ దొరకలే. ఓకే అండి, అంటే ఒక్కటి ఓకే జోక్ అయిపోయింది, మిమిక్రీ అయి ఆ బిట్ ఇలాగ చేయనన్నారు కాబట్టి, ఆ మైమ్ మీకు చాలా పర్ఫెక్షన్ ఉంది కాబట్టి మైమ్లో ఒక చిన్న మైమ్ మన ప్రేక్షకుల కోసం. ఓకే సార్, అంటే ఓ చిన్న బిట్ చేస్తాను, సరిగ్గా రాకపోతే ఏమనుకోవద్దు, ఛానల్ గ్యాప్ వచ్చింది కదా నాకు, యాక్షన్ స్టార్ట్ కెమెరా యాక్షన్ రాకపోతే 3 రాదు, అయినా ట్రై చేస్తాం ఏమే చెప్తారు ఇప్పుడు. యాక్చువల్గా మైమ్కి వచ్చేసరికి కంటెంట్ చాలా పెద్దగా ఉంటుంది, అంటే చేసింది మనం చెప్పాల్సిన కథని యాక్షన్ ద్వారా చాలా ఎక్కువ చెప్తాం అన్నమాట. ఇప్పుడు అది పాసిబుల్ కాదు, అంటే పెద్ద కథ కథ అంతా చేయడం పాసిబుల్ కాదు. ఏదన్నా చిన్న పార్ట్ తీసుకొని చేయాలంటే అందరికీ తెలిసిందే, ఇది చాలామంది ఇంతకుముందు చేసేసారు. నేను చానకాలం అయింది చేసి నాకు కూడా వీళ్ళు అడగంగానే సరే చిన్న బిట్టు చేద్దాం, చానకాలం అయింది కదా మైమ్ చేసి అన్న ఆత్రుతతో ఆనందంతో చేస్తున్నాను. ఏదన్నా నచ్చపోయినా కానీ పెద్ద మనసుతో క్షమించండి. ఇద్దరు ప్రేమికులు, గాఢ ప్రేమికులు చాలా రోజుల తర్వాత ఒకసారి కలుసుకొని హగ్ చేసుకుంటే, ఇద్దరు హగ్ చేసుకుంటే సినిమాలో హీరో హీరోయిన్లు హగ్ చేసుకున్నా కానీ అది మైమ్ ద్వారా చెప్పాల్సి వస్తే ఎలా ఉంటుంది అనేది ఒకసారి సరదాగా చూపిస్తాను. సరిగ్గా రాకపోయినా ఏమనుకోవద్దు ప్లీజ్. ఓకే సార్, ఎనీవే సినిమా బాగా వచ్చింది, అందరితో పాటు నాకు చూపించారు, 3 డేస్ బ్యాక్ నేను చూశాను కాబట్టి చాలా బాగుంది సినిమా, ఖచ్చితంగా హిట్ అవుద్దని అనుకుంటున్నాను. అండ్ ప్రేక్షకులు మీకు కూడా చెప్తున్నాను, సినిమా ఇది రిలీజ్ బిఫోరే నేను 3 డేస్ బ్యాక్ చూడడం జరిగింది, అందరితో పాటు చాలా బాగుంది, ఖచ్చితంగా ఈ సినిమా చూడండి అంటే ఒక మంచి డైరెక్టర్ని నిలబెట్టండి, ఇలాంటి డైరెక్టర్ నిలబెడితే ఇలాంటి ఒక 10 సినిమాలు ఖచ్చితంగా వస్తాయి. ఇది ప్రమోషన్తో పాటు వాళ్ళు చెప్పింది కాదు, నేను చెప్తున్నాను, నా మాట మీద నమ్మకం ఉంటే ఖచ్చితంగా చూడండి. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. ఏదన్నా పొరపాటున మాట్లాడితే క్షమించండి, ప్రేక్షకులు కూడా థ్యాంక్ యూ సార్ చెప్పినట్టు సినిమాను చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి, మా డైరెక్టర్ని నిలబెట్టండి. థ్యాంక్ యూ సార్. ఓ రంగుల చిలక చూడే నీ ఎనక, అలుపంటూ లేని పిల్లడి నడక, ఓ బంగారు తలుక చుట్టూ ఏం కనక, ఎక్కడికే అడుగుల చప్పుడు వినక, ఓసారిటు చూడే పాపం పసివాడే,
నీ చూపుల కోసం వేచి ఉన్నాడే, అన్నీ వదిలేసి నిన్నే వలచాడే, నీ తలపుల్లోనే నిదురే మరిచాడే, నిన్నందరికంటే మిన్నగా చూస్తాడే, నిన్నెవరేమన్నా యుద్ధం చేస్తాడే, నీతో నడిచే ఆ ఏడడుగుల కోసం వేవేలడుగులనైనా నడిచే ఘనుడే, ఓసారిటు చూడే పాపం పసివాడే, నువ్వు నడిచే దారిని వదలని ప్రేమికుడే, గుండె తలుపుల్నే తెరిచి ఉంచాడే, దేవతను అంటూ భక్తుడు అయ్యాడే.